అందరూ ప్రభుని స్తుతించండి, అందరూ ప్రభుని స్తుతించండి, అందరూ ప్రభుని స్తుతించండి. దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన. సర్వశక్తి కలిగిన దేవా, మహనీయుడా, మహోన్నతుడా, సజీవుడా, సర్వశక్తిమంతుడా, ఆశ్చర్యకరుడా, మీ ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మరి మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మరి ప్రభ నీ ప్రియ కుమారుడైన ఒకగానొక కుమారుడైన యేసుక్రీస్తు జనన మరణ పునరుద్ధరణ ద్వారా ఇంత గొప్ప రక్షణ మాకు అనుగ్రహించావు. నీ యొక్క బలియాగాన్ని ప్రభ మేము ధ్యానిస్తుండగా, ప్రభ మీ త్యాగాన్ని మేము ధ్యానిస్తుండగా ఎంతో ఆత్మీయంగా మేమందరం కూడా ప్రభ మీకు కలిగి మీరు కలిగిన దీనత్వము, పరిశుద్ధత, ఆత్మల భారము, ప్రార్థన జీవితము, ప్రేమ, క్షమాపణ, సహనము, ఓపిక, దీర్ఘశాంతము, అన్ని పరిస్థితుల గుండా మీరు మావలి శ్రమలు అనుభవించారు ప్రభా. మీకు స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. మమ్మల్ని రక్షించట కొరకు సమస్తమును సహించి దేవా మీకు వందనాలు. మావలే ప్రభా, మా బలితలన్నీ ఎరిగిన వాడవై మాకు సహాయం చేయడానికి ఏ పాపము లేని నీవు మా కొరకు పాపిగా శాపగ్రస్తునిగా ప్రభు ఆ యొక్క సిలువలో నీవు మరణించావు నాయన. నీ యొక్క సిలువ మరణ బలియాగము మమ్మల్ని దేవునిలో నీతిమంతులుగా, పరిశుద్ధులుగా, దేవుని కుమారులుగా ఆధిక్యతను కలిగి చేసిన గొప్ప దేవుడు, పరలోకానికి ద్వారము తెరిచిన వాడు, నీకు కృతజ్ఞత, స్తోత్రాలు, వందనాలు మేము చెల్లిస్తూ రావలసిన అందరి మార్గం సరళం చేసి సకాలంలో నడిపించి ఆరంభం మొదలుకొని ముగింపు వారు కూడా పాటల ద్వారాను, ఆరాధన ద్వారాను మేము హృదయపూర్వకంగా మా ప్రాణాత్మ శరీరంతో భయంతో వణుకుతో కృతజ్ఞతతో మీ నామాన్ని అన్ని విధాలుగా ఇచ్చించే కృప దయచేసి మహిమ ఘనత ప్రభాలు పొందండి. విదాసులు ప్రభా, మరి నీ దేవుని వాక్యముని మాట్లాడుతుండగా ప్రతి వారిని కూడా మీ ఆత్మతో అభిషేకించి కావలసిన సందేశము ప్రభా మీ ఆత్మ ద్వారా వారికి అనుగ్రహించండి, అందించండి, మాట్లాడండి, నిలబెట్టండి, వాడుకోమని. మహిమ ఘనత ప్రభాలు మీరు పొందండి. ప్రతి విధమైన అంధకార శక్తుల కార్యాలని లయము చేయమని మమ్మల్ని మేము నీ కృపగల దయగల హస్తాలకు అప్పగిస్తూ సకల మహిమ ఆరోపిస్తూ యేసు నామముడుతున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఈ సమయంలో కోయర్ వారు పాటలు నడిపిస్తారు. అందరం ముందుకు సాగుదాం. స్తుతించేదాని నామం దేవ అనుదినం అనే పాట అందరం కలిసి పాడుకుందాం. Thank you.
ఇప్పుడు పాడబోయే పాటలన్నీ అన్ని కూడా మీరు ధ్యానపూర్వకంగా పాడుకుందాం. 6 పాటలు అన్ని కలిపి పాడుకుంటున్నాం కాబట్టి ధ్యానంతో ప్రతి ఒక్కరం కలిసి పాడుకుందాం. అపరాధిని యేసయ్యా
చేదు చిరకను ద్రాపణిడితి తాహంబు గొనగా చేదు చిరకను ద్రాపణిడితి ద్రోహుండనై చేసితిని ద్రోహుండనై చేసితిని పాత్ర
Oh,
Yeah.
యేసురాజుని చందనిలచి అంగీకరించుమాయనను అంగీకరించుమాయనను పేదనరు నిరుపము ధరించి కాల చేతులందు శిలలు కొట్టబడి ముల్ల మకుటము శిరస్సున పెట్టబడి కాల చేతులందు శిలలు కొట్టబడి ముల్ల మకుటము శిరస్సున పెట్టబడి నింద వేదన శ్రమలను సహించినేసు చిందే తన దురక్తముని పాపముకై దీనుడై నిన్ను పిలచుచుండే దీనుడై నిన్ను పిలచుచుండే వేదనరు నిరుపము ధరించి యేసురాజుని చింత నిలచే అంగీకరించుమాయనను అంగీకరించుమాయనను వేదనరు నిరుపము ధరించి తలవాల్చుటకు ఇల స్థలమే లేదు తప్పి తీర్చుకొనా నీరు దొరకలేదు చుటకు ఇల స్థలమే లేదు తప్పి తీర్చుకొనా నీరు దొరకలేదు తన్ను ఆదరించు వారెవరు లేరు ప్రియ రక్షకుడు సిలువలు వేలాడే పాటలు పడే నిన్ను విడిపింపను పాటలు పడే నిన్ను విడిపింపను పేదనరు నిరుపము ధరించి యేసురాజుని చింత నిలచి లోకమును నీవు నమ్మకుము మనుష్యుల మనసు మారిపోవునిలా మాయ లోకమును నీవు నమ్మకుము మనుష్యుల మనసు మారిపోవునిలా నిత్య దేవుని ప్రేమను నమ్మి నీవు నిశ్చయముగా నిడెరమ్ము విశ్వాసముతో నిడెరమ్ము విశ్వాసముతో వేదనరు నిరుపము ధరించి యేసురాజుని చింత నిలచి అంగీకరించు సిలువలో వేలాడే యేసు నిన్ను పిలచుచుండే ఆలస్యము నీవు చేయకుము యేసు నిన్ను పిలచుచుండే కల్వరి శ్రమలన్నీ నీ కొరకే సిలువ మోసి కృంగుచుమే కల్వరి శ్రమలన్నీ నీ కొరకే కో
సిలువ మోసి కృంగుచునే గాయములాచే పాదనొంది రక్తము కాచి హింసనొంది గాయములాచే పాదనొంది రక్తము కాచి హింసనొంది సిలువలో ఆలస్యము నీవు చేయకుము యేసు నిన్ను పిలచుచుండి నాలుక ఎండెను తప్పిగొని కేకలు వేసెను దాహమని నాలుక ఎండెను తప్పిగొని సమును పానము చేసి చేసెను జీవయాగమును చేదుర సమును పానము చేసి చేసెను జీవయాగమును సిలువలో వేలాడి నీ కొరకి సిలువలో ఆలస్యము నీవు చేయకుము యేసు నిన్ను పిలచుచుండి ఆగమ సముద్ర జలములైనా నీ ప్రేమను అర్పజాలముగా అగాధ సముద్ర జలములైనా ప్రేమను అర్పజాలముగా ఈ ప్రేమని కై విలపించుచు ప్రాణము ద్వారా పోయుచునే ఈ ప్రేమని కై విలపించుచు ప్రాణము ద్వారా పోయుచునే సిలువలో సిలువలో వేలాడే యేసు నిన్ను పిలచుచుండే ఆలస్యము నీవు చేయకుము యేసు నిన్ను పిలచుచుండే ఆ సిల్వెను సిలువలో యేసు ప్రభు నీ దివ్య శమ పాసిల్లెను సిలువలు పాపక్షమ కలువరిలో నా పాపము పొంచి సిలువకు నిన్ను ఆహుతి చేసి కలువరిలో నా పాపము పంచి సిలువకు నిన్ను యావుతి చేసి కలుషహరా కరుణించితివి కలుషహరా కరుణించితివి ఆ సిల్లెను సిలువలు పాప క్షమా యేసు ప్రభు నీ దివ్య క్షమా సిల్లెను సిలువలు పాపక్షమా దోషము చేసినదీ నే
తిని అందులకే భయముంది తిని పాసిల్లెను సిలువలు పాపశమా యేసు ప్రభు నీ దివ్య క్షమా పాసిల్లెను సిలువలు పాపశమా నీ పరదపు వేదన వృద కాదు నామదిని వేదనలో చాలిన దేవుడవు నీవే నా స్థానములో నీవే హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా నీ రూపము నా
అనుసరించి నా ఆశ్రయమైనావు, నా వ్యధలు భరించి నన్నాదుకున్నావు, నన్ను నీలో చూచుకున్నావు, నన్ను దాచి ఉన్నావు, నన్ను నీలో సహించి నా
అద్భుత ప్రేమ సంకల్పం నేనేమి చెల్లెంతు ఏమి అద్భుత ప్రేమ సంకల్పం నేనేమి చెల్లెంతు ప్రతి వారు కూడా చేతులని స్తుతించండి, ప్రభుని ఘనపరచండి. ఆయన మా ఉన్నతమైన కార్యాలను బట్టి, ఆయన త్యాగాన్ని బట్టి, ఆయన ప్రేమను బట్టి, అందరం కూడా కళ్ళు మూసుకుంటుగా అందరం ఒకసారి హృదయపూర్వకంగా చేతులెత్తి హృదయపూర్వకంగా దేవుడిని స్తుతిస్తాము ఒకసారి. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువా, మీ త్యాగానికై వందనాలు నాయన, మీ పురుధార్మికై వందనాలు, మీ యొక్క ప్రభ విమోచనకై వంద కార్యంకై వందనాలు వందనాలు వందనాలు. ప్రభు అత్యున్నతమైన సింహాసనాన్ని విడిచిపెట్టిన ఆయన, మారు కొరకు నర రూపధారిగా సిలువకు దిగి వచ్చావు నాయన, స్వరూపమును కోల్పోయావు అయ్యా, కురూపి అయిపోయావు నాయన. హల్లెలూయ, మా కొరకు కొట్టబడ్డావు, మొత్తబడ్డావు, గాయపరచబడ్డావు అయ్యా, తన్నబడ్డావు నాయన, పొడవబడ్డావు నాయన, గడ్డము పెరిగి వేయబడిన, ముఖం మీద ఉమ్మి వేసిన, కొట్టిన, మా కొరకు భరించిన యేసు, మీకు వందనాలు వందనాలు వందనాలు. ప్రభువా, మీరు చేసిన త్యాగం మా రక్షణ కొరకే, మా విమోచన కొరకే నాయన, మేము పరలోకంలో ఉండుట కొరకే నాయన, నీ కుమారులుగా కుమార్తెలుగా మార్చబడ్డ కొరకే, మీ సమృద్ధి జీవాన్ని మాకు ఇచ్చుట కొరకే, హల్లెలూయా, అపవాది క్రియలు లయపరచుట కొరకే నాయన, హల్లెలూయా, నశించిన ప్రతి వారిని వెతికి రక్షించడానికే నాయన, హల్లెలూయా 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 హల్లెలూయా. అందరము చేతులెత్తి దేవుడి స్తుతిస్తాం, ప్రభుని ఆరాధిస్తాం, ప్రభుని మహిమపరుస్తాం, హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెల్లిస్తాం దేవుడికి. వాయువు ఏమి తీసుకుని వచ్చావని దర్శించడానికి, ఏమి ఇవ్వగలవు, ఆయన చేసిన త్యాగాన్ని బట్టి దేవుని బిడ్డ అందరూ కూడా ఈ విధంగా ప్రభు యొక్క త్యాగముతో, ఆయన ప్రేమతో, దైవ ధ్యానం కలిగిన ఉండిన వారిగా ఉన్నప్పుడు దేవునికి స్తోత్రం. మరొక్కసారి చేతులెత్తి హృదయపూర్వకంగా అందరము స్తోత్రాలు చెల్లిస్తాం మన ప్రభుని యేసును బట్టి. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం, ప్రభు నామానికి మహిమ. అందరూ దయచేసి మోకరించండి. ఈ యొక్క కూడిక ఆశీర్వాదం కొరకు స్త్రీల్లో ఒక్కరు, పురుషుల్లో ఒక్కరు, ఆత్మ ప్రేరణ వారు క్లుప్తమైన ప్రార్థన ప్రార్థించండి. దేవునికి స్తోత్రం. సమయం మన ముందు చాలా గతించుచున్నది కాబట్టి క్లుప్తమైన ప్రార్థన మొదట ఒకరు, స్త్రీల నుండి ఒక్కరు, పురుషుల నుండి ఒక్కరు మాత్రం ప్రార్థన చేయండి. అందరం ఏకీభవిస్తాం. గ్లోరీ టు జీసస్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. త్వరగా దేవునికి మహిమ కలుగాక. స్తోత్రం. వినబడ్డం లేదండి, ప్రార్థించండి. హల్లెలూయా జీసస్. స్తుతి స్తుతి స్తుతి.
స్తోత్రం 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 స్తోత్రం. దయగల మా దేవ, కృపగల మా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా ప్రియ పరిశుద్ధ ఆత్మ తండ్రి, ఇంతవరకు కూడా మా పాటల్లోను నా తండ్రి మీరుండి ఆత్మపూర్వకంగా నేను ఆరాధించడానికి, నేను స్తుతించడానికి మాకు ఇచ్చిన ఇట్టి తరుణం బట్టి మీకు వందనాలు అయ్యా. నీ పరిశుద్ధ దినమున ప్రభువాని సన్నిధిలో కూడుకొని ప్రార్థించడానికి, దేవాని మాటలు ధ్యానించడానికి మాకు ఇచ్చిన ఇటు అవకాశంను బట్టి నీకు వందనాలు అయ్యా. స్తోత్రం. నీ సిలువ రక్తంలో ప్రభువ మమ్మల్ని అందరినీ కడిగి శుద్ధులుగా పవిత్రులుగా చేసి నీ సన్నిధిలో నిలబడడానికి, దేవాని ముఖార్విందమును చూచుకొనడానికి ప్రభువ మాకు ఇచ్చిన ఇటు ధన్యతను బట్టి నీకు వందనాలు అయ్యా. స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నా. ఈ భాగ్యం లేక ప్రభువ అనేక మంది నశించిపోచున్నారు. ఇంకా నీ సిలువ రక్తము తెలియక నా తండ్రి ఇంకా నా తండ్రి పాపపు ఊబిలో మిగిలిపోచున్నారు. నాయన వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. దేవాని ప్రేమతో ఈల వేసి పిలుచుకోండి. నాయన నీకు వందనాలు అందరినీ సమకూర్చుకోనండి. నూతనమైన ఆత్మల్ని సన్నిధిలో చేర్చమని వేడుకొని చిన్నా. దేవాని సిలువ ధ్యానంలో నీ సిలువ వెలుగులో నా తండ్రి ప్రతి ఒక్కరూ బ్రతుకుటకు ప్రభువ యోగ్యులని నా తండ్రి ఎంచుకునేలాగన ప్రభువ ప్రతి ఒక్కరు బండబారిపోయిన హృదయములను బ్రదలుగొట్టండి. నూతనమైన స్వభావమును నూతనమైన హృదయమును దయచేసి నా తండ్రి దేవా నూతనమైన వెలుగులతో నూతనమైన కార్యములు జరిగించమని వేడుకొని చిన్నాము. నాయన నీకు వందనాలు. మేము చేస్తున్న ప్రార్థన వృధా పోదు. ఎవరి గురించి అయితే ప్రార్థన చేస్తున్నాము నా తండ్రి వారందరూ కూడా నా రక్షింపబడ్డకు నువ్వు మార్గము తెరిచి ఉన్నావందని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ దినమంతా నా తండ్రి మమ్మల్ని అందరినీ నీ చేతులకు, నీ ఆధీనం, నీ స్వాధీనములకు ప్రభు అప్పగించుకుంటున్నాం. మీ దాసులు నా తండ్రి ఎవరెవరైతే మాటలు చెప్తున్నారో వారందరి నోట నీ అగ్ని వంటి మాటలు ఉంచి నా ప్రభువా మంచి శ్రేష్టమైన వాక్కును మాకు అందించండి. నీ యొక్క ఈ తండ్రి సిలువలో మాట్లాడిన యొక్క 7 మాటల ద్వారా సంపూర్ణమైన మానవుడు ఏ విధంగా జీవించునో నా తండ్రి అట్టి విధంగా జీవింపబడుటకు దేవాని యొక్క రక్తముతో మమ్మల్ని అందరినీ ముద్రించమని నా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పురుషుల నుండి ఒక్కరు ప్రార్థించండి. ఆత్మ ప్రేరేపణ వారు హల్లెలూయా. స్తుతి 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 స్తుతి. కృపా కనికరంగల మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. ఈ మధ్యాహ్న కాల సమయం ప్రభువా అయ్యా, మీ సన్నిధిలో ప్రభువా మిమ్మల్ని ఆరాధించి స్తుతించే భాగ్యమును నాయన నాకు మాకు దయచేసినందుకు మీకు వందనాలు. లోకమంతా ఈ దినమున ప్రభువా అయ్యా లోక రక్షకుడైన యేసుక్రీస్తునైన సిలువపై చేసిన ఆ బలియాగము దాని జ్ఞాపకము చేసుకునుచు ప్రభువా ప్రతి చోటనైనా ఆరాధనలు జరుగుచుండగా ఈ స్థలంలో కూడా ప్రభువా నేను కూడినైనా మిమ్మల్ని ఆరాధించే భాగ్యమును నాయన మాకు దయచేసినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. అయ్యా ఈ సమయంలో ప్రభువా అయ్యా మేము సిలువ ధ్యానమునైనా మేము చేయుచుండగా ప్రభువా అయ్యా మీరు మా కొరకు చేసిన ఈ గొప్ప త్యాగమును మా పాపమును మా శాపమును మా రోగమును సమస్తమును భరించినైనా ఆ సిలువపైనైనా మేము పొందవలసిన శిక్ష నీవు పొంది ప్రభువా అయ్యా మమ్మల్ని విమోచించి మమ్మల్ని రక్షించి మమ్మల్ని శుద్ధీకరించినైనా నిత్య జీవమునకు మీరు వారసులుగా మమ్మల్ని చేసిన నాయన అయ్యా కార్యమును మేము జ్ఞాపకము చేసుకొని మమ్మల్ని మేము పరీక్షించుకొని నాయన అయ్యా శుద్ధీకరించుకొని నూతనముగా మరొకసారి మీకు సమర్పించుకొని నాయన ఏ విధముగానైనా మమ్మల్ని ఈ లోకంలో జీవించమన్నారో ఏ విధముగా సాక్షులుగా మమ్మల్ని బ్రతకమన్నారో నాయన మీకు స్తోత్రం తండ్రి. ఆ విధముగా మేము జీవించినట్లుగా అయ్యా ఈ దినంనైనా మీ సన్నిధిలో ఒక నూతన సమర్పణ మేము చేసుకొని వెళ్ళినట్లుగా కూడి వచ్చిన ప్రతి ఒక్కరినైనా మీరు సంధించి మీరు దర్శించినైనా బలపరిచి అయ్యా మీలో స్థిరపరచమని మీ పాదాల పడి బతిమాలుకుంటున్నాను. ఇంతవరకు నైనా పాటల ద్వారా మీ నామమాయ పరిచిన కృప చూపినావు నాయన. అయ్యాక జరగబోయే కార్యక్రమం అంతా కూడా ప్రభువ పరిశుద్ధాత్మదేవ మీ స్వాధీనంలోనైనా జరిగించమని మీ దాసుని బలపరచండి. అలాగనే ప్రభువ మీకు స్తోత్రమైనా మీ వాక్యమును పంచుకోబోచిన ప్రతి ఒక్క మీ దాసునైనా మీ హస్తంలో భద్రపరచుకొని పరిశుద్ధాత్మదేవ మీ స్వాధీనంలో తీసుకొని నాయన యేసయ్య నామం మహిమ పరచబడడానికి గొప్ప చేయబడడానికి ఘనపరచబడడానికి నాయన మీ మాటలు మీ బిడ్డల నోట ఉంచి అయ్యా మీరే సమస్త ఘనత మహిమ ప్రభావాలు పొందమని మీ కృపగల హస్తములకు అప్పగించుకొని యేసయ్య నామంలో ప్రార్థించి బతిమాలు వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. దేవునికి మహిమ కలుగాక అందరం లేచి నిలబడదాం. అందరము లేచి నిలబడి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి యెషయా గ్రంథం
53 ఉత్తర ప్రతి వాక్యముగా చదువుకుందాం. యెషయా గ్రంథము 53 మనందరికీ తెలుసు. మొదటి వచనం నేను చదువుతాను, రెండవ వచనం మీరు. ఈ విధంగా చదువుకుంటూ వెళ్ళిన మనం అందరము దేవునికి స్తోత్రము కలుగాక, దేవునికి మహిమ కలుగాక. 10, 11, 12 వచనాలు అందరం కలిసి చదువుకుంటాం లాస్ట్కి. యెషయా గ్రంథం 53, బుక్ ఆఫ్ యెషయా చాప్టర్ 53. మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహు ఎవనికి బయలుపరచబడెను? గట్టిగా చదవండి. మనం అతన్ని చూచి అపేక్షించినట్టుగా అతని యందు స్వరూపము లేదు. 3వ వచనం, అతడు తృణీకరింపబడిన వాడును, ఆయను మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను వ్యాధిని అనుభవించిన వాడుగాను మనుషులు చూడనొల్లని వానిగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు కనుక మనం అతని ఎన్నిక చేయక పోతిమే. ఐదో వచనం, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనం అందరూ గొర్రెల వల్ల త్రోవ తగ్గిపోతుంది, మనలో ప్రతివాడు తనకి ఇష్టమైన త్రోవను తొలగెను. యెహోవా మనందరి దోషము అతని మీద మోపు. 7, అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను, అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్లయు, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా నున్నట్లు అతడు నోరు తెరవలేదు. తొమ్మిదవ వచనం, అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమించబడెను, ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. నిశ్చయముగా అతడు అన్యాయం ఏమీ చేయలేదు, అతని నోట ఏ కపటమును లేదు. ఆమేన్. కలిసి చదువుదాం. అతడు తనకు కలిగిన, అందరం కలిసి చదువుదాం, అతడు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును, నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులు నిర్దోషులుగా చేయును. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టదును, గన్నతో కలిసి అతడు కొల్లసొమ్ము విభాగించుకును. ఏలైనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును దారపోసును. అతిక్రమము చేయువారిలో ఎంచబడిన వాడే, అనేకల పాపములు భరించు తిరుగుబాటు చేసిన వారి గురించి విజ్ఞాపనము చేశాను. అందరం ఈ వాక్య భాగాన్ని బట్టి, ప్రవచనమైన ప్రవచన లేఖన భాగాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తాము అందరము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి అందరూ కూర్చోండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ సమయంలో మనము తెలుసు, ఈ గుడ్ ఫ్రైడే దినమందు ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా దేవుని సన్నిధిలో ఉండి ఆరాధిస్తూ ఆరాధించచ్చు, ఆయన మహిమపరచబోతుండగా అల్పులమైన మనకు కూడా దేవుడు మన ఆయుష్ను ఆరోగ్యాన్ని పెంచి ఈ శుభ శుక్రవారం, ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువలో మరణించిన ఈ శుభ శుక్రవారం, సర్వ మానవ జాతికి అనుగ్రహించిన ఈ గొప్ప రక్షణను బట్టి మనం ఎంతో జయోత్సవం చేయవలసిన వారం అయి ఉన్నాం. దేవునికి మహిమ కలుగాక. 7 మాటలను ఒకసారి నేను చదివి మీకు జ్ఞాపకం చేసి మనం ముందున్న వారు పెద్దలు వాక్యాన్ని పంచుకుంటారు, ఒకసారి నోట్ చేసుకుంటారని నేను చెప్తా ఉన్నాను. దేవునికి మహిమ కలుగాక. ఈ శుభ శుక్రవారము దాదాపుగా ఉదయకాలం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ప్రభువైన యేసుక్రీస్తు సిలువ మరణం, అనగా సిలువలో వేలాడబడిన అనుభవం మనకు తెలుసు. 7 మాటలు మీకు చిన్న పరిచయం నేను చేసి నేను ఆ తర్వాత పెద్దలకు సమయాన్ని అప్పగిస్తాను. ఒక్కొక్క మాట మీద ఒక్కొక్క పెద్దగారు, అనగా స్థానిక సంఘ పెద్దల నుండి, బ్రదర్స్ నుండి వారు 15 నిమిషాలు ఒక మాట మీద మాట్లాడతారు. ఆ తర్వాత దేవునికి స్తోత్రం, ఎవరైనా మీలో స్త్రీల నుండి ఒక 4,
అంటే ఒక్కొక్క మాటకు ఒక్కొక్కరు చిన్న క్లుప్తమైన ప్రార్థన, ఎక్కడికో వెళ్ళిపోవద్దు. ఆ మాట సందర్భాన్ని బట్టి ఆత్మ ప్రేరణ వారు శిల్ల నుండి ఒక్కొక్కరు ఒక్కొక్క మాటను బట్టి ప్రార్థన చేయొచ్చు. ఒక మాటకు ఒక ప్రార్థన, తర్వాత ఒక చరణం. ఆ ప్రార్థన కాగానే చరణం పాడతారు, తర్వాత రెండో వ్యక్తి వచ్చి ముందుకు రెండో మాటను చెప్తారు. ఏడు మాటలను గురించిన మాటలు మీకు తెలియ, మొదటి మాట లూకాసు వార్త 23:34, జస్ట్ నోట్ చేసుకుంటారని. దేవునికి స్తోత్రము కలుగునుగాక. తండ్రి వీరు ఏమి చేయిస్తున్నారో వీరు ఎరగను గనక వీరిని క్షమించమన్న మాటలు. జస్ట్ నోట్ చేసుకోండి, మనందరికీ తెలుసు, వారు చెప్తారు. లూకాసు వార్త 23:34 మొదటి మాట. రెండవ మాట లూకాసు వార్త 23:43, దేవునికి స్తోత్రము కలుగాక. తర్వాత మూడవ మాట యోహాను సువార్త 19:26. నాలుగవ మాట మత్తయి సువార్త 27:46. ఐదవ మాట 19:28. ఆరవ మాట యోహాను సువార్త 19:30. ఏడవ మాట లూకా సువార్త 23:46. ఈ ఏడు మాటల గురించి అదేవిధంగా ప్రభు వారి పరిశుద్ధాత్మ దేవుడు వారిని ప్రేరేపించిన మాటలను బట్టి ప్రభు అదే పెద్దలను ప్రభు నిలబెట్టి మన మధ్యలో అద్భుతంగా వాడుకొన్నుగాక. దేవునికి స్తోత్రం. అందరం ప్రార్థన పూర్వకంగా ఉందాం. ఒక మాట దైవదాసుడు ఆ మాట చెప్పిన తర్వాత మరి దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఎవరైనా ప్రార్థన చేస్తారు, క్లుప్తమైన ప్రార్థన స్త్రీలకు మొదటి అవకాశం కాబట్టి వారు ప్రార్థన చేస్తారు నలుగురు. ఆ తర్వాత మూడు మాటలకు పురుషులుండి ఒక ముగ్గురు చేస్తారు. కాబట్టి మాట ప్రకటింపబడిన తర్వాత ఒకరు ప్రార్థన చేస్తారు, ఆ తర్వాత బ్రదర్స్ కోయర్ వారి నుండి ఒక చరణం ఆ మాటకు సంబంధించిన చరణం ఎత్తుకొని క్లుప్తంగా ముగిస్తారు. రెండో మాటను ప్రకటించే వారు వస్తారు. ఈ సమయంలో అందరము రెండు చేతులెత్తి గట్టిగా స్తోత్రాలు చెల్లిస్తాం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగాక. లూకా సువార్త 23:34 మాటను, మొదటి మాటను, సిలువలో పలికిన మొదటి మాటను పంచుకోవడానికి మన మధ్యలో పెద్దలు స్టేట్ అండ్ సెంట్రల్ కౌన్సిల్ మెంబర్ గారైన పిపి శామ్యుయెల్ గారు మన మధ్యలో ఉండడం సంతోషం. వారు ముందుకు వచ్చి ఆ మాటను ప్రభు ప్రేరేపణ బట్టి పంచుకోవాల్సిందిగా కోరుతున్నాను. దేవునికి మహిమ కలుగా. దేవుని పరిశుద్ధ నామ స్తోత్రంలో మరి ఈ గుడ్ ఫ్రైడే రోజు మనం కల్వర్ సిలువలో యేసు ప్రభు మన పాపముల కోసమై కల్వర్ సిలువలో అనేక నశించిపోయే ఆత్మల కోసము కల్వర్ సిలువలో యేసు ప్రభు పలికిన మాటల్లో మొదటి మాట మనం ధ్యానిస్తాము. మరి లూకాసు వార్త 23:34, యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగని గనుక వీరిని క్షమించుమని వారితో, వారు ఆయన వస్త్రములు పంచుకొనుటకై చీట్లు వేసిరి. మరి కల్వరి శిలువలో దేవుడు మరి మన పాప దోషముల కోసమై కల్వరి శిలువలో మరి బలియాగమై కొరడా దెబ్బలు తిని మరి ఉమివేయబడి మరి ఎంతో మరి కల్వరి శిలువలో గాయపరచబడి తన మరి రక్తమంతయు ఆర్చుండగా ఉమివేయబడి గడ్డము పెరగబడి మరి ఎంతో మరి హింసిస్తున్న సమయంలో తండ్రి వీరేం చేయించున్నారు వీరు ఎరుగరు కనుక మరి దేవుడు మరి మన లోక పాపములు లోకమంతటి కోసము తన భారము తన మీద వేసుకొని చేసినప్పుడు మరి ఆయనకు ఈ అధికారం లేదు కాబట్టి ఆయన తండ్రిని వేడుకుంటున్నాడు. తండ్రి వీరేం చేయించున్నారు వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుమని దేవుని వేడుకున్నాడు. అట్టి మరి మనం కూడా మన జీవితంలో మరి నిజ జీవితంలో కూడా మనం కూడా
మరి లోకంలో జీవిస్తున్నంత కాలము మనం కూడా మరి ఉద్యోగ స్థలాల్లో కానీ ఎక్కడైనా కానీ మనల్ని మరి దూషించినప్పుడు హింసించినప్పుడు మనం కూడా మనలను మనం క్రీస్తు ప్రభు మనల్ని ఎలాగైతే మరి ఆ కల్వరి సిలువలో బలియాగమై మన పాపముల కోసమై మరణించి మరి క్షమాపణ ఇచ్చేసినాడు మనం కూడా మన ఇతరులను మనం క్షమించవలసిన వారమై ఉన్నాము. మరి మత్తయి సువార్త 6:12 సరే సార్ ఇక్కడ యేసుప్రభు ఏం చెప్తున్నాడంటే మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించమని మరి అనుచున్నాడు. మరి మనం కూడా యేసుప్రభు మన పాపములను ఎలాగైతే క్షమించాడో మనం కూడా ఇతరులను క్షమించి మనము మన ఆ విశ్వాసాన్ని మనము కరుణపరచాలని ఈ వాక్య భాగం సెలవిస్తున్నది. మత్తయి సువార్త 5:44 అట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఇదే ఈ వాక్యం బాగా ఏమి సెలవిస్తుందంటే తండ్రి ఎలాగైతే మరి యేసుప్రభు తండ్రికి ఎలాగ ప్రార్థించాడు మనం కూడా మనలను హింసిస్తున్న వారి కోసము అనేక నశించిపోయే ఆత్మల కోసము మనము కూడా ప్రార్థన చేయవలసిన వారిని ప్రార్థన ద్వారా ఎన్నో అద్భుత కార్యములు సూచక్రియలు జరుగుతాయని ఈ వాక్య భాగం ద్వారా మనం నేర్చుకునవలసిన వారం. మరి కల్వరి సిలువలో మరి యేసుప్రభు మరి ఆ గెచ్చమని తోటలో మరి అనేక మరి దినమంతయు సేవ చేస్తూ మరి రాత్రి సమయంలో ఆ గొచ్చమనే తోటకు వెళ్ళి మరి ఎంతో నశించిపోయే ఆత్మల కోసం విజ్ఞాపన చేస్తూ తండ్రి యొద్ద ఎంతో మరి మన కోసం ప్రార్థన చేసి ఆ కల్వరి సిలువలో సిలువకు అప్పగించబడ్డాడు. మరి ఈ మాటలు నేను ముగిస్తున్నాను. తండ్రి వీరేమి చేయుచున్నారో ఎరుగరు, వీరిని దయతో క్షమించు. ఎవరైనా ప్రేరేపించబడితే ఈ యొక్క మాట గురించి చిన్న ప్రార్థన చేయండి. మైక్ ఉంటే ఎవరైనా అందియండి. ఎవరికైనా ప్రేరేపించి త్వరగా దేవునికి మహిమ కలుగునుగా. గ్లోరీ టు జీసస్. ఈ లోపల చరణం ఎత్తండి బ్రదర్. వాళ్ళు వచ్చినప్పుడు ఎవరికైనా ప్రేరేపణ ఉందా చేయాలని చేయండి. స్తోత్రం 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 స్తుతి స్తుతి హల్లెలూయా స్తుతి యేసయ్య. గొప్పదే నాయన, మీకే వందనాలు ప్రభు నాయన. ఇదిగో నాయన స్తోత్రం నాయన. ఈ గుడ్ ఫ్రైడే రోజు ప్రభు నాయన అయ్యా స్తోత్రం నాయన. సంఘంగా ప్రభు నేను స్తుతించడానికి ఇచ్చిన నాయన స్తోత్రం. ఈ సమయం కొరకే వందనాలు ప్రభు నాయన. ఇదిగో నాయన సిలువలో పడికిన నాయన 7 మాటలు ప్రభు నేను మేము ధ్యానించుండగా మొదటి పాయింట్ ప్రభు స్తోత్రం నాయన. అయ్యా తండ్రి వీరేమి చేస్తున్నారు మేము క్షమించమని మీరు పలికిన విధానంగా ప్రభు నాయన స్తోత్రం నాయన స్తోత్రం ప్రభు నాయన. అయ్యా స్తోత్రం ప్రభు నాయన. మేము కూడా నాయన ఇతరులను క్షమించే వారంగా ఉండునట్లుగానైనా మా పట్ల నాయన మీ కృప చూపించట్టి అట్టి మనస్సు నాయన మా దయచేయమని ప్రభు నాయన స్తోత్రం నాయన. ఇంకా నువ్వు చెప్పబోచున్న బిడ్డలు కూడా బలపరచమని వేసినప్పటి వేయకుంటున్నాం తండ్రి. తండ్రి వీరేమి చేయుచున్నారో ఎరుగరు, వీరిని దయతో క్షమించుము. తండ్రి వీరేమి చేయుచున్నారో ఎరుగరు, వీరిని దయతో క్షమించుము అని ప్రార్థన చేసావా బాధించే వారికై, అని ప్రార్థన చేసావా బాధించే వారికై. శత్రువులను ప్రేమించుట నేర్పుటకై, శత్రువులను ప్రేమించుట నేర్పుటకై, పరిశుద్ధతలో పరిపూర్ణుడా ఉన్నత గుణ సంపన్నుడా, పరిశుద్ధతలో పరిపూర్ణుడా ఉన్నత గుణ సంపన్నుడా శ్రేష్ఠుడా. ధ్యానించుచుంటిమి సిలువపై పలికిన విలువైన నీ మాటలు, ధ్యానించుచుంటిమి సిలువపై పలికిన విలువైన నీ మాటలు.
ప్రభుకు మహిమ కలుగాక. మరి తన దాసుని నిలబెట్టి ఎంతో క్లుప్తంగా మరి యొక్క తండ్రి వీరేమి చేయిస్తున్నారో వీరు ఎరగరు గనుక వీరిని క్షమించుము అన్న మాట. ఫాదర్ ఫర్గివ్ దెమ్ ఫర్ దే డు నాట్ నో వాట్ దే ఆర్ డూయింగ్. లూకాసు వార్త 23:34 వచనాల్లో మరి ఆయన చేయిచున్న ప్రార్థన, ఆయన నిమసిస్తున్న సైనికులు, ఆయనను ద్వేషిస్తూ అపహసిస్తున్న మత నాయకులు వారి క్రూరత్వాన్ని బట్టి, రోమా సైనికులను బట్టి అతడు యేసు ప్రభు సిలువలో పలికిన మొదటి మాట, యేసు ప్రభు ప్రేమించినట్టుగా ప్రేమించే గుణం, యేసు ప్రభు తన శత్రులను అపహసించిన వారిని సైతం క్షమించే క్షమా గుణం, నీవు నేను మనమందరము కలిగి ఉండాలని మనం కూడా పరమ తండ్రికి ప్రార్థించి ఆయన ఇచ్చే శక్తి ద్వారా, ప్రేమ ద్వారా, క్షమాపణ గుణం ద్వారా మన ముందున్న లేదా మనం ఎదుర్కొంటున్న వారిని క్షమించుటకు, ప్రభు చిత్తాన్ని నెరవేర్చుటకు ముందుకు సాగుట కట్టి కృప నీకు నాకు మనకు అనుగ్రహించినట్లు ఆ మాటను అందించిన లేదా పంచుకున్న శామ్యుల్ గారి వారి కుటుంబాన్ని కూడా దీవించినట్లు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తాం. హల్లెలూయా, దేవునికి మహిమ. రెండో మాట మనం చూద్దాం. మనందరికీ తెలుసు లూకాసు వార్త 23:43, అష్యూర్డ్లీ ఐ సే టు యూ టుడే యూ విల్ బీ విత్ మీ ఇన్ పారడైజ్. నేనే నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని యేసు ప్రభు దొంగలతో ఉన్న ఒక దొంగతో, అనగా ఇద్దరు దొంగలు ఉన్నప్పుడు ఒక దొంగ పశ్చాత్తాపన దొంగతో పలికిన మాటను పంచుకోవడానికి మన మధ్యలో ప్రసాద్ గారు విద్యానగర్ నుండి మన మధ్యలో మరి సావాసానికి వస్తాం. ఎన్నో ఏళ్ళుగా వారు మన మధ్యలో ఉన్న సంతోషం ముందుకొచ్చి ఆ మాటను పంచుకుంటారు. దేవుని పరిశుద్ధమైన ఘనమైన నామమునకు వందనములు. ప్రభు పేరిట మీకు అందరికి వందనాలు చెల్లిస్తున్నాను. సమయం ఇచ్చిన దేవాతి దేవునికి, అదేవిధంగా పాస్టర్ గారికి, పెద్దలకు, నాతోటి విశ్వాసులందరికీ నా హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తున్నాను. లూకాసు వార్త 23:34 మన రెండవ మాటగా 43 వచనంలో మనం ధ్యానిస్తున్నాము. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అనేను. యేసు ప్రభు చాలాసేపటి తర్వాత నోరు తెరిసి మాట్లాడిన మాటగా మనం చూస్తున్నాము. అయితే అంతకుముందు మనం చూసినట్లయితే ఇద్దరు దొంగల మధ్యలో యేసు ప్రభు సిలువ వేయబడినట్లుగా చూస్తాము. అటు సైడ్ ఒక దొంగ, ఇటు సైడ్ ఒక దొంగ ఉంటారు. అయితే ఇద్దరు దొంగల మధ్యలో, ఇద్దరు నేరస్తుల మధ్యలో మత్తయి వార్తలో మనం చదివితే ఇద్దరు బందిపోటు దొంగల మధ్యన అని ఉంటుంది. ఇద్దరు బందిపోటు దొంగల మధ్యన ఏ నేరము చేయని పరిశుద్ధుడు, నిందారహితుడు, నిష్కపటమైన వాడు వేలాడుతున్నట్లుగా మనం చూస్తాము. ఆ పైన భాగంలో మనం చూస్తే ఆయనను హేళన చేస్తూ ఉన్నారు బండ్రోతులు, సైనికులందరూ కూడా 36 వచనంలో చూస్తే. అదేవిధంగా ఇంకొక దొంగ కూడా ఆయనను హేళన చేస్తున్నట్లుగా మనం చూస్తాము. అయితే పశ్చాత్తాప పడుతూ నేను చేసింది తప్పు, నేను చేసింది పొరపాటు, మనకైతే ఈ శిక్ష న్యాయమే కానీ ఏ తప్పు చేయని అన్యాయంగా మోపబడిన యేసు ప్రభు మీద ఆ మాట పలకడము తప్పు అని ఎదుటి తన తోటి దొంగతో చెప్తూ ఈ మాట పలుకుతూ ఉంటాడు. ఏమంటాడంటే, తండ్రి యేసు నీ రాజ్యంతో నువ్వు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అంటాడు. చూడండి, పిలాతు దగ్గరికి తీసుకొని పోయినప్పుడు కూడా, బంట్రోతు చెంప మీద కొట్టినప్పుడు కూడా యేసు ప్రభు మాట్లాడలేదు. కానీ ఒక పాపిని రక్షించడానికి అంతసేపు నోరు మూసుకొని ఉన్న దేవుడు, మనం ఇంతకుముందు చదివిన 53 కీర్తనలో బొచ్చు కత్తిరించి వాని ముందల గొర్రె నిలబడినట్లుగా, ఆయన నిలబడినట్లుగా మనం చూస్తాము. ఆయన మౌనంగా ఉన్నాడు, కానీ అదే పాపిని రక్షించడానికి యేసు ప్రభు నోరు తెరిచి అంటాడు, నేడు నీవు నాతో కూడా
పరదేశిలో ఉంటావు అంటాడు. ఆమెన్, హల్లెలూయా. అది దేవుని యొక్క గుణము, దేవుని యొక్క లక్షణము, దేవునికి ఉండే స్వభావము. మనం ఎన్నో సందర్భంలో చూస్తాము, ఆదామవ్వ తప్పు చేసినప్పుడు నువ్విచ్చిన ఆ యొక్క అవ్వనే నాకు ఈ పండు తినిపించింది అంటే, యేసు ప్రభు నీకు మేలు చేయడానికి ఇచ్చినాను కానీ, దేవుడు మేలు చేయడానికి ఇచ్చినాను కానీ నీకు కీడు చేయమని ఆమె నియ్యలేదు అని ఒక మాట పలుకుతాడా? పలకలేదు. అదేవిధంగా మనము పేతుర్ని చూస్తాము, ఎన్ని అద్భుత కార్యములు ఆశ్చర్య కార్యములు చూసిండు, ఆయన వెళ్ళిపోయి మళ్ళా చేపలు పట్టుకుంటా ఉన్నాడు. కానీ ఆయన దగ్గర పోయి కూడా, నేను ఇంతగానో నీకు చెప్పినాను కదా, నువ్వు మరలా వచ్చి ఇదే పని చేస్తున్నావు అని రిపీట్ చేయడు. ఏమంటాడు, పిల్లలారా తినడానికి ఏమన్నా ఉందా అంటాడు కదా. అట్లా మనం ఎన్ని చెప్పినా దేవుడు మరలా ఒక్కటి ఒక మాట కూడా రిపీట్ చేయడు. అదే ఈ దొంగ ముందర కూడా ఆయన చేసిన పాపం ఒక్కటి ఎత్తడు, కానీ నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉండువు అంటాడు. చూడండి, లూకా సువార్త 16:20 చదవండి. మౌరణ లాజరు అని ఒక దరిద్రుడుండెను, వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంట వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకున్న గోరెను. అంతే 22 చదువు. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను, ధనవంతుడు కూడా చనిపోయి పాత పెట్టబడెను. చూడండి, అబ్రహాము రొమ్మున రోగముతో ఉన్న లాజరు అబ్రహాము రొమ్మున కూర్చున్నాడు, కానీ సుఖమును అనుభవించి ఈ లోకం మీద ధనవంతుడుగా ఉన్నవాడు పోయి ఎక్కడున్నాడంట, చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున కొనిపోబడెను, ధనవంతుడు కూడా చనిపోయి ఎక్కడున్నాడు, పాతి పెట్టబడి పాతాళంలో ఉన్నాడు. అవునా, పాతాళము మనం ఇప్పుడు చూస్తున్నది ఏంటి, ఈయన అబ్రహాము ఉన్నది ఎక్కడ, పరదేశిలో ఉన్నాడు. అబ్రహాము పరదేశిలో ఉన్నాడు, ఆ ధనవంతుడు వచ్చేసి పాతాళంలో ఉన్నాడు. ఆయన రొమ్మున కూర్చున్నాడు ఎవరిపై, ఈ బీదవాడైన లాజర్. అవునా, ఈ రెండు కూడా మనము పక్క పక్కనే ఉన్నట్లుగా చూస్తాము. ఎందుకంటే కింద చదివితే అబ్రహాముతో లాజరు మాట్లాడుతూ, ధనవంతుడు మాట్లాడుతూ నీ అతని లాజర్ యొక్క చిట్క నేలు ముంచి నీటి యొక్క చుక్కలు నా గొంతు తడపడానికి వెయ్యమని అంటాడు కదా. అయితే ఈ రెండు పక్క పక్కనే ఉన్నట్టుగా చూస్తాం మనం. అయితే ఎఫెసీలకు రాసిన పత్రికలు చూడండి ఒకసారి. ఎఫెసీలకు రాసిన పత్రిక 4:8 అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుష్యులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది. చూడండి, ఈ చెర ఎక్కడ ఉండే, ఆ రెండు కూడా మనం చూస్తున్నట్లుగా సంభాషించే ఒక అగాధము మధ్యలో ఉన్నది, సంభాషించే అంత దూరంలోనే ఉన్నట్లుగా చూస్తున్నాం కదా. అబ్రహాముతో ఈ ధనవంతుడు మాట్లాడుతున్నట్లు చూస్తున్నాం. అయితే యేసు ప్రభు ఈ యొక్క దొంగను తీసుకొని పోయి, నేడు నాతో కూడా పరదేశిలో ఉండు అన్న దొంగ కదా, ఈ దొంగతో మాట్లాడుతున్నాడు, నీవు నాతో వెళ్ళిపోతావు అని. అయితే యేసు ప్రభు ముందు చనిపోయాడా, లేకుంటే దొంగ తర్వాత చనిపోయిందా? దొంగ చనిపోయిన తర్వాత చనిపోయిందా, ముందే చనిపోయిందా? వినపడలేదు. ముందే చనిపోయిందా? యేసు ప్రభు దొంగ కంటే ముందు చనిపోయిండు, కానీ దొంగ చనిపోయేంత వరకు కూడా యేసు ప్రభు అతని ఆత్మ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆమెన్. చూడండి, దొంగ చనిపోయి అని కాళ్ళు ఇరగొట్టబడలేదు. యేసు ప్రభు దగ్గరికి పోయి కాళ్ళు ఇరగొట్టడానికి పోతే, మోకాళ్ళ మీద కొట్టడానికి వెళ్తే అప్పటికే యేసుప్రభు చనిపోయినట్లుగా మనం వాక్యంలో చూస్తాం. కానీ ఆ దొంగల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇంకా చనిపోలేదు, అప్పుడు పోయి వాళ్ళ కాళ్ళను కొట్టినట్లుగా చూస్తాం. అందుకే దేవుడు యెషయా ప్రవచన గ్రంథంలో 30 చూడండి, మన కొరకు వెయిట్ చేస్తూ ఉంటాడంట ఆయన. 30:18
కావున మీ యందు దయ చూపవలనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు. చూడండి, మీ మీద దయ చూపాలని ప్రభు ఏం చేస్తున్నాడంట? ఆలస్యం చేస్తూ ఉన్నాడంట. మనం కూడా చేసే ప్రతి పనిని బట్టి, మనం కూడా చేస్తున్న ప్రతి తప్పిదమ్ములను బట్టి నువ్వు నేను ఇంకా ఆయన దగ్గరికి వెళ్ళాలి అని. ఒకవేళ రక్షింపబడి ఉన్న మనము ఇంకా తప్పిదంలోనే ఉండి, అంటే పాపంను కొనసాగిస్తూ ఉంటే, నువ్వు నేను ఏ దినము మన ప్రాణం పోతుందో తెలియదు. 40 సంవత్సరాలు కావచ్చు, 70 సంవత్సరాలు కావచ్చు, 60 సంవత్సరాలు కావచ్చు, ఎన్ని సంవత్సరాలు అనేది మనకు తెలియదు. కానీ దేవుడు మనకిచ్చిన ఆయుష్ కాలంలో ఆయనకైతే 1 నిమిషము 2 నిమిషాలు అంటే నిమిషాల వ్యవధిలో ఆయనను మనం చూస్తాము. దేవునితో పాటు లాస్ట్ చిట్ట చివరిగా ఒక సహచరునిగా ఉన్న వ్యక్తి ఎవరంటే మనము ఈ దొంగను చూస్తాం. అదేవిధంగా మొట్టమొదట దేవునితో పాటు ఆ పాతాల పరదేశికి వెళ్ళిన వ్యక్తి ఎవరు అని అంటే మొట్టమొదటిగా ఈ దొంగనే మనం చూస్తాం. దేవుడు ఎంత కరుణామయుడు అంటే ఒక్క వ్యక్తి కొరకు మనం చూస్తాం బైబిల్లో, ఆయన ఈ లోకంలో ఉన్న పాపులను రక్షించడానికి భూమి మీదకి వచ్చాడు. దేనికి అయ్యా నువ్వు భూమి మీదకి వచ్చినవని ఒకవేళ మనం అడిగితే ఆయన చెప్తాడు, లోక పాపాన్ని మోసుకొని పోవడానికి వచ్చాను అంటాడు. ఏ ఒక్కరు కూడా నశించకుండా ఉండడానికి, అందరినీ రక్షించడం కొరకు నేను వచ్చాను అంటాడు. అవునా? అందుకే ఆ నోవాహు కాలంలో తప్పు చేసి, నోవాహు కాలంలో తప్పు చేసి ఆ చెరలో ఉన్న వారి దగ్గరికి సహితము ఆయన పోయినట్లుగా మనం చూస్తాము. అంటే పేతురు రాసిన 1 పత్రిక 3 అధ్యాయంలో ఆ మాట ఉంటుంది. చూడండి, మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక, మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన. 3 అధ్యాయం 19 మొదటి పేతురు. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపించుచున్నప్పుడు పూర్వము నోహు దీవెనలలో ఓడ సిద్ధపరచుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి. చూడండి, చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆత్మరూపిగా ఆయన వెళ్ళిండంట. ఎక్కడికి? చెరలో ఉన్న ఆత్మల యొద్దకు. ఎవరి చెరలో ఉన్న ఆత్మలు? అవిధేయులైన వారు. అంటే ఓడ, నోవాహు కాలంలో ఓడ తయారు చేస్తున్నప్పుడు ఓడ ఎక్కుమని ఆయన 120 సంవత్సరాలు చెప్తే కూడా వాళ్ళు ఎక్కలేదు. అవునా? అలాంటి అవిధేయులైన వారి దగ్గరికి కూడా యేసు ప్రభు పోయి వారికి బోధించిండు. అవునా? ఈ ఏంటి చెర అంటే, ఈ చెరను దేవుడు ఏం చేశాడంట, ఆ చెరగా పట్టుకొని తీసుకెళ్ళిపోయి మధ్యాకాశంలో, అనగా 3వ ఆకాశంలో దానిని పెట్టినట్లుగా మనం చూస్తాము. చూడండి, 2 కొరింథీయులకు రాసిన 12:3-5 చదువు. అట్టి మనుషుని నేను ఎరుగుదను, అతడు పరదేశిలోనికి కొనిపోబడి వచింపు సిక్కిము కాని మాటలు వినెను. పౌలు చెప్తున్నాడు, ఒక మనుషుని నేను ఎరుగుదును, అతడు ఆత్మతో పోయిండో శరీరంతో పోయిండో నేను తెలియదు నాకు, కానీ 3వ ఆకాశంలో ఉన్న పరదేశు దగ్గరికి నన్ను తీసుకెళ్ళాడు. ఎక్కడున్నదంటే ఇది 3వ ఆకాశంలో ఉన్న పరదేశులోనికి. ఈ దొంగను ఎక్కడికి తీసుకెళ్తున్నాడు? పరదేశుకే తీసుకెళ్తున్నాడు కదా. ఎందుకు పరదేశికి తీసుకెళ్ళాలి? ఏమున్నది పరదేశులో? మనం కోల్పోయిన దానిని దేవుడు మరలా మనకిచ్చుట కొరకు. ఏదైతే ఆదామవ్వ తప్పు చేసి తినకూడదన్నది తిన్నారో అదే తోట నుండి వాళ్ళని బయటికి పంపిస్తాడు దేవుడు. ఎందుకు? పాపంతో ఉండగా మరలా వాళ్ళు జీవవృక్ష ఫలమును తింటారేమో అని. ఒకవేళ పాపంతో ఉండి ఆ పండు తింటే మళ్ళీ వారికి మరణం లేదు, ఎప్పటికీ పాపంతో జీవించాల్సిందే. యుగ యుగములు కూడా వాళ్ళు పాపంతో జీవించవలసి వస్తుంది. కనుక వాళ్ళని అక్కడి నుంచి పంపించి అగ్ని జ్వాలలను కావాలిగా పెడతాడు. ఇప్పుడు ఎక్కడుంది ఆ పండు? ఎక్కడుంది పండు అది? చూడండి, ప్రకటన గ్రంథం 2:7 చూస్తాము అన్నమాట.
2:7 ప్రకటన. చూడండి, జయించువానికి, చదవండి, జయించువానికి దేవుని యొక్క పరదేశిలో ఉన్న జీవవృక్ష ఫలమును భుజింపనిస్తాను. ఎక్కడుంది పండిది? దేవుని యొక్క పరదేశం. ఎక్కడుంది పరదేశు? మూడో ఆకాశంలో ఉంది పౌలు చెప్తున్నాడు కదా. అవునా? ఈ చెరను, చెరలో ఉన్న వీరందరినీ, వారితో పాటు ఈ దొంగను తీసుకొని మధ్యాకాశంలో ఉన్న పరదేశిలోనికి తీసుకెళ్ళాడు. అక్కడ మనం చూస్తాము 11వ అధ్యాయం హెబ్రీలకు రాసిన పత్రికలో చిట్ట చివరి వచనంలో, మనము పోయేంత వరకు కూడా ఆ పండును ఎవరికి ఇవ్వడంట. చూడ చదువు ఒకసారి 40వ వచనము హెబ్రీలకు రాసిన పత్రిక. అవిశ్వాసుల యొక్క లిస్ట్ అక్కడ ఉంటుంది. ఆ విశ్వాసుల లిస్టులో ఎవరికి కూడా మనకు పోకముందు అక్కడ ఫలమును భుజించడానికి దేవుడు ఇవ్వడని చెప్తున్నాడు. చదవమ్మా. వారైనను మనము లేకుండా సంపూర్ణము కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరచిన కనుక మీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదు. చూడండి, వాగ్దాన ఫలమును ఇంకా ఎవరు కూడా అనుభవించలేదు. అబ్రహాము మొదలుకొని చిటి చివరి దొంగ వరకు కూడా, మనం వెళ్ళిపోయేంత వరకు, మనం అక్కడికి పోయేంత వరకు కూడా పండున్న వారికి కూడా దేవుడు ఇవ్వడు. అంటే ఒక స్టాప్ అది. ఏంటి స్టాప్ ఇది? పరలోకానికి పోయే ముందు ఉండే స్టాప్ ఇది. పాతాళం ఏంటి? నరకానికి ముందు ఉండే స్టాప్. ఈ రెండు, వీళ్ళు ఇక్కడ ఆగి ఉన్నారు, వాళ్ళు అక్కడ ఆగి ఉన్నారు. మనమందరం పోయిన తర్వాత ఆ పండును మనకు భుజింపనిస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుడు మనకు ఆ పండునివ్వడానికి శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. అవునా? నేనుండు స్థలంలో మీరు ఉండు లాగున మళ్ళా వచ్చి మిమ్మల్ని తీసుకొని పోతాను అంటాడు. అలాంటి ప్రేమతో మనల్ని ఏం చేస్తున్నాడు? ఆకర్షిస్తూ ఉన్నాడు. ఆమేన్. మనల్ని ఏం చేస్తున్నాడు? ఆ ప్రేమతో మనల్ని మనం ఆకర్షింపబడిన వారమే. నా తండ్రి చేత ఆకర్షింపబడితేనే తప్ప నా యొక్కవాడు రాలేడు అని వాక్యం చెప్తుంది. మనమందరము ఆకర్షింపబడిన వారం. ఎందుకో తెలుసా? ఆ ఫలంలో మనం భుజించడానికి, ఆ పరలోకంలో మనం కూడా భాగస్వామ్యులు కావడానికి. దేవుడు వాక్యము మన వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. ఎవరైనా ప్రేరేపించబడితే ఈ మాట మీద మరి దైవజనుడు ప్రసాద్ గారిని కూడా ప్రభు బలపరిచి మరి తొందరగా చెప్పినప్పటికీ టైం దగ్గర ఉండే అయినప్పటికీ పెద్దల్లో ఎవరైనా చెప్తారని ఎదురు చూసాం. ఆ సమయాన్ని బట్టి వారు కాదన్న ప్రసాద్ గారికి చెప్పినా వారు ఎంతో సంతోషంతో అంగీకరించి సిద్ధపడి ప్రభు సన్నిధిలో వారు చెప్పిన మాటలను బట్టి ప్రసాద్ గారిని, వారి మిసెస్ శోభ గారిని, వారి పిల్లలందరినీ, కుటుంబీకులను ప్రభు దీవించి ఇంకా వారు చేస్తున్న పరిచర్ను ఆ కాంట్రాక్ట్ వరకు అంత దీవించినట్టు దేవునికి ఒకసారి స్తోత్రాలు చెల్లిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైనా ప్రేరేపించబడేవారు ప్రార్థన చేయండి. త్వరగా క్లుప్తమైన ప్రార్థన స్త్రీల నుండి. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడా యేసయ్యా, నీకు వందనాలు ప్రభువా. ఈ దినం నాయన మేము నాయన సజీవ లెక్కలో ఉంచిన ఆయన మమ్మల్ని ఈ దినంగా నాయన ఆరాధన చేయుటకు నాయన యేసయ్యా గుడ్ ఫ్రైడే రోజు నాయన లోకమంతయు నిన్ను ఆరాధిస్తుండగా నాయన ఈ అల్పులైన నాకును నాయన మాకందరికి ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు ప్రభా. రెండవ మాటగా ధ్యానించి ఉండగా ప్రభా నీకే వందనాలు. ఆకర్షణంలో ప్రభువా యేసయ్యా దొంగను నాయన నేడు నాతో కూడా నాయన పరదేశిలో ఉందో అని చెప్తున్నావు ప్రభా. నీ ప్రేమకై ఎంతో వందనాలు స్తుతులు చెల్లించుకొంచున్నాను తండ్రి. సర్వోన్నతుడా నీకు వందనాలు ప్రభా. మా నిమిత్తం నాయన అయ్యా నీకే స్తోత్రాలు. ఎంత శ్రమ అనుభవించినప్పుడు నోరు తెరవలేదు కానీ ప్రభా అయ్యా నాయన రక్షణ మాట పలికినావు ప్రభా. నీకు స్తోత్రాలు నాయన. నిన్ను అడిగినప్పుడు నాయన ఎంత మాత్రము త్రోసివేయక ప్రభా. అయ్యా నీ చిత్తం నాయన ప్రతి ఒక్కరిలో నెరవేరుస్తావని ఈ వాక్యం ద్వారా మేము నాయన బలపడి ఉన్నాం ప్రభా. అందుని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. ఇంకను నాయన ధ్యానించబోచిన ప్రతి బిడ్డను మీరు అభిషేకించండి, ఘనంగా నిలబెట్టుకొని వాడుకొని మనం ప్రార్థిస్తూ నన్ను నేను తగ్గించుకుని నామాన్ని ఇచ్చిస్తున్న శ్రీడని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. చరణం. నీడే నాతోను పరదైసులో నీ ఉందువు, నిశ్చయముగా ప్రవేశింతువు.
నీడే నాతోను పరదైసులో నీ ఉందువు నిశ్చయముగా ప్రవేశింతువు అని మాట ఇచ్చావా దొంగ వైపు చూచి అని మాట ఇచ్చావా దొంగ వైపు చూచి అధికారముతో పాపిని రక్షించి అధికారముతో పాపిని రక్షించి పరిశుద్ధతలో పరిపూర్ణుడా ఉన్నత గుణ సంపన్నుడా పరిశుద్ధతలో పరిపూర్ణుడా ఉన్నత గుణ సంపన్నుడా శ్రేష్ఠుడా ధ్యానించుచుంటిని సిలువపై పలికిన విలువైన నీ మాటలు ప్రభు నామానికి మహిమ కలగాక. ప్రభుని యేసుక్రీస్తు సిలువలో పలికిన మూడో మాట ఇది మన స్థానిక పెద్దల నుండి ప్రసన్న కుమార్ గారు చెప్పాలా, కానీ ఆయన కొన్ని కారణాలు అనివార్య కారణాలను బట్టి రాలేకపోయాడు. మరి దేవునికి స్తోత్రం కలగాక. నేను ఈ మాట మీద సిద్ధపడలేను, అయినప్పటికీ ప్రభు ఆత్మ దేవుడు మనతో ఉన్నాడు. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్దాము అందరము. హల్లెలూయా. కొద్దిగా చప్పగా చెప్పారు, గట్టిగా చెప్పండి మనస్ఫూర్తిగా అందరం. ఆమేన్. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి మనకు తెలుసు యోహాను సువార్త 19వ అధ్యాయము. యోహాను సువార్త 19వ అధ్యాయము 26-27 వచనాలు కనుక మనం చదివినట్లయితే, యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తర్వాత శిష్యును చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పెను. దేవునికి మహిమ కలుగాక. అందరం ఒకసారి స్తోత్రాలు చెప్దాం. కాబట్టి యేసు ప్రభు చెప్తున్న మాట, వెన్ జీసస్ సా హిస్ మదర్ అండ్ ద డిసైపుల్ వెన్ హీ లవ్డ్ అండ్ స్టాండింగ్ బై హీ సెడ్ టు హిస్ మదర్ హుమెన్ బిహోల్డ్ యువర్ సన్ and then he said to the disciple behold your mother commanding to his mother to John's care శిష్యుడైన యోహాను యొక్క శ్రద్ధలో లేకపోతే ఆయన చూసుకునే విధానములో తన తల్లిని యేసుప్రభు సిలువలో వేలాడబడుతున్నప్పటికీ తల్లిదండ్రుల పట్ల ఎంతో గౌరవ మర్యాదలు కలిగిన వ్యక్తి, నిజంగా స్వయాన యేసుప్రభుకి లోకరీతిగా తల్లిదండ్రులు లేరు నిజంగా చెప్పాలంటే. కానీ ఆయన లోకరీతిగా జన్మించడానికి మొదటి తల్లి అయిన అవ్వ అపవాది చేత మోసపరచబడినందున, అవమానపరచబడినందున, అవిధేయురాలైనందున ఈ లోకం మీదకి, మనుషుల మీదకి శాపం, మరణం, రోగం, వ్యాధి, దేవుడి నుండి ఎడబాటు వచ్చినందున, ఏ స్త్రీ అయితే మోసపరచబడ్డదో తరువాత అదే స్త్రీ జాతిని ఘనపరచడానికి యేసు ప్రభు దేవునికి స్తోత్రం కన్య మరియ గర్భాన జన్మించడానికి పరిశుద్ధాత్మ వలన దైవశక్తి ఆ కన్య మరియను కమ్ముకున్నందువలన ఆమె గర్భములో జన్మించడానికి ఆమె ఒప్పుకున్నందుకు దేవుని చిత్త ప్రకారములో ఆ చిత్తాన్ని తెలియపరిచినప్పుడు నీ దాసురాలు నీ మాట చొప్పున జరుగునుగా కాని మరియ ఒప్పుకోంది. ఆమె గర్భములో దేవునికి స్తోత్రం కలుగునుగాక యేసు ప్రభువుల వారు జన్మించడానికి ప్రభు సాయం చేసి, అందుకే వారి తల్లిదండ్రుల పేరు యోసేపు మరియలు కాదా, వడ్లవాణి కుమారుడు కాదా అని ఆయన సొంత వారు కొన్నిసార్లు ఆయనను ఆయన పుట్టుకను బట్టి ఆయన అవమానపరిచిన ఆయన సహించాడు. కానీ ఆయన మనుషులందరినీ సృజించిన వాడు, సృష్టికర్త అయిన దేవుడు. అయితే ఇక్కడ నేను ఆ మధ్యలో ఒకసారి వింటున్నప్పుడు ఎవరో అన్నారు, అంటే కొంతమంది హేతువాదులు, అంటే కొంతమంది అర్థం కాని వారు, వక్రీకరించే వాళ్ళు, యేసుప్రభు ఏమన్నాడు, నీ తల్లి నీ తండ్రిని విడిచిపెట్టి నన్ను వెంబడించమన్నాడు, అదే అదే చెప్పాడు. ఇక దాని ముందు లేదు, దాని వెనకాల లేదు.
ఈ సరిగ్గా చెప్పని వాళ్ళంతా ఈ ముందు వెనకాల చెప్పరన్నమాట. అలాంటి మాటలు మనం పట్టించుకోవద్దు, కలవర పడొద్దు. యూట్యూబ్లో వచ్చినందుకు, షార్ట్స్ వచ్చినందుకు కలవర పడిపోద్దు, బంపులు ఎత్తిపోవద్దు. వాళ్ళు ఎందుకంటే వాళ్ళకు ముందు వెనకాల వాక్యాలు సరిగా తెలియ. కానీ క్రైస్తవులమైన మనము ముందు వెనకాల ఏముందో, ప్రీటెక్స్ట్, కాంటెక్స్ట్, ఆ తర్వాత ఉండే టెక్స్ట్ ఏందో మనం తెలుసు కాబట్టి వాళ్ళకి చదవనికి అంత ఉండదు, వక్రీకరించడానికి మాట్లాడతారు. యేసుప్రభు ఏమన్నాడు, నీ తల్లిదండ్రుల కంటే, తన సొంత కుమారుని కంటే నన్ను ప్రేమించాల, లేకపోతే వాడు నాకు పాత్రుడుగాడు అన్నాడు. అంటే తల్లిదండ్రుని ఏదో తక్కువ చేసి మాట్లాడా అని దేవునికి స్తోత్రము కలుగాక వారు మాట్లాడారు. వారి గ్రంథాలు ఏ విధంగా ఉన్నాయో వాళ్ళకి తెలుసు, కానీ బైబిల్ మీద ఇంత బురద చల్లాలని ప్రయత్నం చేస్తారు. కానీ బైబిల్ మీద ఎంత బురద చల్లినా మరి దేవునికి స్తోత్రం కల అది నిలవదు. కానీ ఆ బైబిల్ గ్రంథం అట్లా అలా అలా నిలుస్తూనే ఉంటుంది, మనుషులను మారుస్తుంటుంది. ప్రభుకి ఒకసారి స్తోత్రం చెప్దాము అందరము, హల్లెలూయ. కాబట్టి తల్లిని యోహాను యొక్క ఆధీనములో ఉంచడానికి తన బాధ్యతను, తన కర్తవ్యాన్ని యేసుప్రభు మరవలేడు. ఈరోజు మనం మర్చిపోవద్దు. చదువుదాం ఒకసారి, మనందరికీ బాగా కంఠస్థం. నిర్మాణకాండం 20:12. నిర్మాణకాండం 20:12. ఆ 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ దేవునికి స్తోత్రం. ఏంట ఆజ్ఞ? నీ దేవుడైన యెహోవా, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు. లేవియ కాండములో కనబడుతుంది, ద్వితీయోపదేశ కాండములో కనబడుతుంది, కీర్తనలో కనబడుతుంది, ఎఫెసీ పత్రికలో, ఇలాంటి అనేక లేఖనాలు. ఇప్పుడు నేను సమయం కాదు, కానీ వాస్తవం అని చెప్పాలంటే ఇక్కడ చూడండి, హానర్ యువర్ ఫాదర్ అండ్ యువర్ మదర్ దట్ యువర్ డేస్ మే బి లాంగ్ ఇన్ ద ల్యాండ్ దట్ ద లార్డ్ యువర్ గాడ్ ఈస్ గివింగ్ యూ. నీకు ఇచ్చుచున్న భూమిలో నీవు బ్రతకాల, దీర్ఘాయుష్మంతుడు కావాలంటే మొదటగా నీ తల్లిదండ్రులు నీవు ఏం చేయాల చెప్పండి? సన్మానించాల. అంటే షాలు కప్పాల, పూల బోకే ఇవ్వాలని కాదు, నోట్లో స్పీడ్ పెట్టాలన్న సంగతే కాదు, మమ్మీ అని ఏదో సంవత్సరానికి ఒకసారి చెప్పేసి మిగతా దినాలంతా తిట్టేయడం కాదు, అమ్మ మాట వినకుండా తిరగడం కాదు, కానీ నిన్ను కని పెంచి పెద్ద చేసి వారిని, వారి వృద్ధాప్యములను వారిని ఉద్ధరిస్తావని, నీ నీ మట్టుకు నీవు మంచిగా చక్కగా బ్రతుకుతావని, నీకు మంచి భవిష్యత్తు ఉండాలనే వారు అహర్నిశలు కష్టపడతారు. కాబట్టి తల్లిదండ్రుల పట్ల కొన్నిసార్లు మనము కఠినముగా ప్రవర్తిస్తుంటాం. వారు ఏదో అధికంగా మన మీద డిసిప్లిన్ కోరుతూ ఉన్నారని, అధికంగా జర కోపపడుతున్నారని, తప్పేముంది? మరి నీ మీద కాకుంటే దారిన పోయే మీద వాని మీద కోపపడతారా వాళ్ళు? నీ మంచి కోసమే తల్లిదండ్రులు కోపగిస్తారు. కాబట్టి తల్లిదండ్రులను సన్మానించడం అంటే వారి మాట వినడం, వారిని గౌరవించడం, వారు అనుకున్న స్థాయిలో చక్కగా బ్రతకడానికి నీకున్న అంబిషన్, నీకున్న ఏదైతే ఏముందో, ఆ డెస్టినీ గురి ఉందో, అది సాధించే వరకు ఆత్మహత్య చేసుకోకుండా, పాడలవాట్లకు గురి కాకుండా, తిరుగులు తిరగకుండా, మరి వ్యసన పడువు కాకుండా, లోకములో ఎటు కాకుండా, అవమానకరమైన స్థితిలో నువ్వు ముగించొద్దు నీ యాత్ర. నువ్వు పుట్టింది పేదరికమే కావచ్చు, కానీ దేవునికి మహిమ, నీ తల్లిదండ్రులు నీకు ఇస్తున్న ఆధిక్యత, అవకాశాలు, ప్రోత్సాహము, వాటన్నిటినీ నువ్వు జ్ఞాపకం చేసుకుని నీ తల్లిదండ్రులకు మనసు నొప్పించకుండా సాధ్యమైనంత మట్టుకు, మనుషులను కాబట్టి అప్పుడప్పుడు జరుగుద్దిలే, నేను కూడా మా తల్లిదండ్రులు మా మనసు నొప్పించిన సందర్భాలు ఉన్నాయి, 1-3 సందర్భాలు, బహు ఎక్కువ కాదు. కానీ నేను వాళ్ళకంతా ఎక్కువ ఏడిచిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంతకంటే ఎక్కువ రోషన్ తెచ్చుకొని బ్రతకాలరా అన్నట్టుగా ఛాలెంజ్ తీసుకుని, అంతేగాడి ఎవరో ఏదో అన్నందుకు, లేదా నాన్నగారు కోపగించి ఇల్లు వదిలి వెళ్ళిపో ఆంటీకి ఇల్లు వదిలి వెళ్ళిపోయి పత్తా లేకుండా కాశ్మీరో ఎటో పోయి వెళ్ళిపోవడం కాదు. అంటే నేను ఈ చిన్న సందర్భాలు చెప్తున్నాను. తల్లిదండ్రుల మీద మనం అలిగిపోతుంటాం, వాళ్ళకి చదువు లేదనో, ఆకారం సరిగా లేదనో, నీ అంత అందంగా లేరనో, నువ్వు సంపాదించినంత జీతం వారిది కాదనో, నువ్వు వారిని తక్కువ చూడొద్దు. నువ్వు లక్షలు సంపాదించినా, ఎంత పెద్ద వ్యాపారం చేసినా, ఎంత మంచి వస్త్రాలు వాడినా, ఎన్ని లాంగ్వేజ్లు నువ్వు మాట్లాడినా, నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను గౌరవించాలి, సన్మానించాలంటే వారిని సంతోషంగా ఉండేటట్టు ఆఖరి వరకు ఈ లోకాన్ని వారు విడిచిపోయేంత వరకు కూడా చూసుకునే కర్తవ్యం, బాధ్యత నీది, నాది, మన అందరిది. దేవునికి స్తోత్రం చెప్దాము అందరము. అందుకే ఒక చరణం పాడి నేను, అంటే ఆ సందర్భం కాదు కానీ ఇది
అదేంటంటే యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ అందులో ఉన్న చరణం ఒకటి. ఎవరికి ఎన్నడు భయపడను, నేను ఎవరికి భయపడను, నా తల్లియు నా తండ్రియు ఒకవేళ మరచినను. పడదాం. నా తల్లియు నా తండ్రియు ఒకవేళ మరచినను, ఆపత్కాలమున చేయి విడువకను, యెహోవా నన్ను చేరదీయును. ఆపత్కాలమున చేయి విడువకను, యెహోవా నన్ను చేరదీయును. అందుకే అందరం యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమయే, నేను ఎవరికి ఎన్నడు భయపడను, నేను ఎవరికి ఎన్నడు భయపడను. కాబట్టి తల్లిదండ్రుల మాటను మనం విని ఒకటి కొద్దిగా సాయం చేయండి. ఆమెకు రాలేకపోతుంది. ఆవిడ ఆగమ్మా తల్లిదండ్రుల మాట విని వారి భూమి మీద ఉన్నంత మట్టు కూడా వారు ఎంత సంతోషంగా అంతంత సంతోషంగా చూసుకోవడం నీ కనీస బాధ్యత. అది యేసుప్రభు చెప్తా ఉన్నాడు. యేసుప్రభు సెలవులో ఉండి తండ్రి చిత్తాన్ని నెరవేర్చడమే కాదు, ఈ తల్లిదండ్రులు ఎక్కడికైనా పోని నాకు సంబంధం లేదని అనుకోలేదు. వాక్యాన్ని వక్రీకరించే మనుషులు హేతువాదులు లోకంలో చాలామంది ఉంటారు, వాళ్ళ మాటలు పట్టింపవలసిన పని లేదు. కానీ ఒక బాధ్యత ఒక కర్తవ్యము యోహానుకు అప్పగిస్తున్నాడు. తన శిష్యుడైన యోహానుకు అప్పగిస్తున్న తల్లిని ఇక నుండి చాలా జాగ్రత్త చూసుకో, ఆమె ఏడుస్తూ ఉంటుందిగా, ఆమెకు ఆదరణ దయచేయాల, ధైర్యం చెప్పాలా. నా తల్లిని ఒంటరిగా నీ వదిలిపెట్టొద్దు, అన్ని సమయంలో ఆమె పట్ల నీ ఉండాలి, చూసుకోవాలి యోహాను, ఇది నా మాట నీకు అని యేసు ప్రభు చెప్పాడు. మత్తయి సువార్తలో ఒక మాట చూసి రెండే మాటలు ముగిస్తున్నాను. యోహాను మత్తయి సువార్త 15వ అధ్యాయం. శాస్త్రులు పరిసయ్యులు కూడా ఎలాంటి వాళ్ళంటే మనందరికి తెలుసు, ఒకసారి చదవండి 15 మొదటి నుండి. ఆ సమయమున యెరూషలేము నుండి శాస్త్రులను పరిసయ్యులను యేసునదుకు వచ్చి నీ శిష్యులు చేతులు కడుగుకొనకుండా. యోహాను అది క్షమించండి అమ్మా, మత్తయి సువార్త 15 కరెక్ట్ అమ్మా, చదవండి చదవండి. ఆ సమయ యెరూషలేము నుండి శాస్త్రులను పరిసయ్యులను యేసునొద్దకు వచ్చి నీ శిష్యులు చేతులు కడుగుకొనకుండా భోజనము చేయుచున్నారే, వారెందు నిమిత్తము ఆ పెద్దల పారంపర్యాచారము అతిక్రమించుచున్నారని అడిగిరి. అందుకు ఆయన, మీరును మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించుచున్నారు? తల్లిదండ్రులను ఘనపరచమనియు తండ్రినైనను తల్లినైనను దూషించువాడు తప్పక మరణము పొందవరననియు దేవుడు సెలవిచ్చెను. మీరైతే ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి నా వలన నీకేది ప్రయోజనమగునో అది దేవార్పితమని చెప్పినడలా, అతడు తన తండ్రినైనను తల్లినైనను ఘనపరచనక్కరలేదని చెప్పుచున్నారు. మీరు మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్థకము చేయుచు. చాలండి చాలండి. కాబట్టి ఇక్కడ ఏమంటుంది, శాస్త్రుల పరిశీలను వాళ్ళని తప్పుబడుతున్నాడు యేసు ప్రభు. మీరు తల్లిదండ్రులకున్న కుమారుల పిల్లలు వాళ్ళ మాట వినకుండా వారి బాగోగులు చూసుకోకుండా మీ చుట్టూ తిప్పుకుంటా ఉన్నారు, మీ పనులు చేయించుకుంటా ఉన్నారు. ఏమైనంటే దైవార్పితం యాజకుల దగ్గర ఉన్నారు, సేవకుల దగ్గర ఉన్నారు, వాడి దగ్గర ఉండి దేవుని సేవ చేస్తున్నాం. దైవార్పితం అంటే కుర్బాన్ అనే మాట. నేను ఆ విధంగా ఉన్నారు కాబట్టి వారు సమర్పించబడ్డారు వాళ్ళనిగా. మీరు ఏ పని చెప్పొద్దు అని మీరు తప్పుపడుతున్నారు, దేవుని వాక్యాన్ని నిరర్థకం చేస్తున్నారు అన్నాడు. తల్లిదండ్రులను సన్మానించాలి, వాళ్ళ మాట వినాలి, వాళ్ళు గౌరవించాలన్న సంగతిని పక్కన పెట్టి మీరు లేందొకటి కల్పిస్తూ ఉన్నారు. కుర్బాన్ అంటే ఆ దైవార్పితం అంటే వారికి ఏం పని చెప్పొద్దిగా, వారిని పట్టించుకోవద్దిగా, వాళ్ళకి బాధ్యత లేదన్నట్టు. అంటే ఈ శాస్త్రులు పరిసయ్యులు దేవుని వాక్య దారిలో కాకుండా వాళ్ళ సొంత దారిలో నడిపిస్తున్నాడు. అది దేవుడు ఖండించాడు, యేసుప్రభు ఖండించాడు. అది మంచిది కాదు అన్నాడు. గుడి దగ్గర మనము ఉండాలా, దేవునికి స్తోత్రం తప్పకుండా పరిచర్యలో సహకరించాల, కానీ తల్లిదండ్రులను సంతోషపెట్టాడు. అటు తల్లిదండ్రులకు దుఃఖం మిగిలించి
ఇక్కడ దైవజనుల దగ్గర సంతోషపరిచే స్థితి కాదు. ఇటు ఈ పనిలో సహకరించాలా, అటు తల్లిదండ్రులు కోరుకున్న స్థితిలో కూడా మనము చక్కగా చదవడము, మంచి ఉద్యోగాన్ని సంపాదించడము, మంచి వ్యాపారం చేయడము చూసి మన తల్లిదండ్రులు ఈ లోకరీతిగా కూడా వారికి సహకారులుగా మనం ఉండి వారి బాధ్యతలు మనం మరవద్దు. ఇంకొక వాక్యం చూద్దాం. ఎపీసీలకు రాసిన పత్రిక అందును బట్టి 6వ అధ్యాయం మనందరికీ తెలుసు. ఎపీసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మొదటి 2-3 వచనాలు చదివి ముగిస్తున్నా. పిల్లలారా, ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు, మీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించుము. సన్మానించుము. అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవగుదువు. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞల్లో మొదటిది. కాబట్టి ఏమంటున్నాడు, దేవునికి స్తోత్రము కలుగాక నీ తల్లిని తండ్రిని నీవు సన్మానించాలా, వారి మాట వినాలి. అందుకే తల్లిదండ్రులారా, మీ పిల్లల్ని ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచండి. అప్పుడే వారు మీకు లోబడతారు, వారే అప్పుడు మిమ్మల్ని గౌరవిస్తారు. దేవుణ్ణి ప్రేమించినవాడు తల్లిదండ్రులను కూడా ప్రేమిస్తాడు. తల్లిని బాగా చూసుకున్నవాడు భార్యను కూడా మంచిగా చూసుకుంటాడు. కాబట్టి ఈ విషయాలు మనందరికీ తెలుసు. ఈ మాటలను బట్టి అందరము చేతులు ఎత్తి గట్టిగా స్తోత్రం చెల్లిస్తాము అందరము. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైనా ప్రేరేపించబడేవారు ఉంటే చిన్న ప్రార్థన చేయండి. స్త్రీల్లో నుండి దేవుని నామానికి మహిమ. తల్లిదండ్రుల పట్ల యేసు ప్రభు చూపెట్టిన బాధ్యత, ఆదరణ తల్లికి కలగడానికి ప్రార్థన చేయండి. ఎవరైనా స్త్రీల్లో నుండి ప్రేరేపించబడేవారు ఈ మాటను బట్టి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మహోన్నతుడ, మహాగణుడ, నిఘనమైన పరిశుద్ధ నామమునకు కృతజ్ఞత స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటాను ప్రభువా. అయ్యానికి స్తోత్రము తండ్రి. మధ్యాహ్న సమయంలో శిల్పులు పలికిన 7 మాటల గురించి మేము ధ్యానించబోచుండగానైనా 3వ మాట విషయం మేము ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయ్యా నీకు స్తోత్రములు తండ్రి. కల్వలి శిల్వలో ప్రభువా నీకు స్తోత్రములు తండ్రి. ఎంతో భారమైననైనా శిక్షను అనుభవిస్తున్నప్పటికీ కూడా నైనా తల్లిదండ్రుల పట్ల మీరు చూపిన ప్రేమను, విధేయతను బట్టినైనా నీకే కృతజ్ఞత స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అయ్యా నీకు స్తోత్రములు తండ్రి. అంత శిక్షను అనుభవిస్తున్నప్పటికీ కూడాను ప్రభువా, అయ్యా శిష్యులతోనైనా నీకు స్తోత్రములు తండ్రి. ఈమె నీ తల్లి ఇక నుండినైనా ఈమెను మీ ఇంట చేర్చుకున్నాడని ప్రభువా మీరు చూపిస్తున్న ప్రేమను కొరకు నీకే స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అయ్యా నీకు స్తోత్రము, స్తోత్రములు తండ్రి. అయ్యా పిల్లలారా తల్లిదండ్రులకు లోబడి ఉండి అయ్యా నీకు స్తోత్రము తండ్రి. తల్లిని తండ్రిని సన్మానించమని సెలవిచ్చిన దేవుడు పరండి. అట్టినైనా నీకు స్తోత్రము తండ్రి. అయ్యా మీరు చూపిస్తున్న ప్రేమనైనా తల్లిదండ్రుల పట్లనైనా మీరు చూపిస్తున్న విధేయత కూడా అయినా పిల్లలందరూ కూడా కలిగి ఉండుటకునైనా అట్టి మనస్సును మీరు అనుగ్రహించండి ప్రభువా. అయ్యా అయ్యా నీకు స్తోత్రములు తండ్రి. తల్లులుగానైనా మేము కూడాను తండ్రి అయ్యా పిల్లలనైనా అయ్యా నీకు స్తోత్రము తండ్రి. నీ యొక్క బోధలను, శిక్షలోనునైనా మేము వారిని పెంచుటకునైనా అయ్యా అట్టి కృపను అయ్యా మాకు కూడా అనుగ్రహించమని మిగిలిన మాటలునైనా ధ్యానించబోచుండగా చెప్పుచున్న వారిని కూడా నీ ఆత్మతో బలపరిచి స్థిరపరచమని ఈ చిన్న మాటలు నీ సన్నిధిలో చేర్చుకుని ఆలకించమని యేసు నామంలో ప్రార్థించి తల్లి. ఇతడే నీ కుమారుడు, కష్టము రానీయకు ఎప్పుడు. ఇదిగో నీ తల్లి, ఇతడే నీ కుమారుడు, కష్టము రానీయకు ఎప్పుడు. అని శిష్యునికిచ్చావా అమ్మ బాధ్యతను, అని శిష్యునికిచ్చావా అమ్మ బాధ్యతను, తెలియచేయ కుటుంబ ప్రాధాన్యతను, తెలియచేయ కుటుంబ ప్రాధాన్యతను. పరిశుద్ధతలో పరిపూర్ణుడా, ఉన్నత గుణ సంపన్నుడా. పరిశుద్ధతలో పరిపూర్ణుడా, ఉన్నత గుణ సంపన్నుడా, శ్రేష్ఠుడా. ధ్యానించుచుంటిమి సిలువపై పలికిన విలువైన నీ మాటలు, ధ్యానించుచుంటిమి సిలువపై పలికిన విలువైన నీ మాటలు. ప్రభు నామానికి మహిమ కలుగాక. ఈ సమయములో మనందరికీ తెలుసు 4వ మాట. దేవునామ స్తోత్రం. మత్తయి సువార్త 27:46.
అదేవిధంగా మార్క్స్ వార్త 15:34 ఉన్న ప్రకారంగా దేవునికి స్తోత్రం. ఏలీ హెలీ లామా సబక్త, మై గాడ్ వై హ్యావ్ యూ ఫర్ సేకెన్ మీ అన్న మాటను మరి దేవునికి పంచుకోవడానికి మన మధ్యలో పెద్దలు పరంజ్యోతి గారు, స్థానిక సంఘ సెక్రటరీ గారు మన మధ్యలో ఉన్నారు. సంతోషం, వారికి ముందుకు వచ్చి ఈ మాట మీద వారు మాట్లాడవలసిందిగా ప్రభువు మనవి చేస్తాం. దేవుని పరిశుద్ధ నామం స్తోత్రం కలుగుగాక. మరి మనమందరం ఈ దినము గుడ్ ఫ్రైడే మరి ఆచరించుకుంటున్నాము. దేవునికి మహిమ కలుగుగాక. ఈ దినం ఎంతో గంభీరమైనటువంటి దినం, సంతోషకరమైన దినము, మనం విమోచింపబడిన దినము. ఆ యొక్క నిత్యమైన పరలోక రాజ్యానికి మార్గాన్ని సిద్ధపరిచిన దినము ఈ యొక్క దినము. ఈ దినము మనము మరి ఈ సంతోషకరమైన దినమని మనం ఎంతమంది అయితే అనుకుంటారో వాళ్ళందరూ దేవునికి స్తోత్రాలు చెల్లిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినం లేకుంటే మనం ఇక్కడ ఉండలేము, నిలవలేము, దేవుణ్ణి ఆరాధించలేము. దేవునికి మహిమ కలుగుగాక. మరి ఈ యొక్క 4వ మాట, నా దేవా నీవు నన్నెలా విడిచితివి అని మత్తయి సువార్తలో, మార్క్ సువార్తలో రాయబడి ఉన్న దేవునికి మహిమ కలుగుగాక. మార్కు సువార్త మరి 34వ వచనం చూస్తే, 15వ వచనంలో చూసినట్లయితే, 3 గంటలకు యేసు ఎలోయి ఎలోహి లామా సబక్తని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటలకు నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అని అర్థమిస్తున్నది. మరి దేవుడు తండ్రి అనే దేవుడు ఈ కుమారుని చెయ్యి ఎందుకు వదిలాడు అని మనం ఇక్కడ చూసినట్లయితే, ఈ మాటకు మనం చూసినట్లయితే సృష్టికి ముందు ఆదాము దినంలోకి మనం వెళ్ళాలి. అక్కడ మనం చూసినట్లయితే మనకు అక్కడ మనకు అర్థమవుతుంది. దేవునికి మహిమ కలుగుగాక. ఆదికాండము 3వ అధ్యాయం 4వ వచనం, అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడదనియు, మీరు మంచి చెడ్డలను ఎరుగువారై దేవతల వలె ఉందిరనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, స్త్రీ, ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనదియు అయి ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను, అతడు కూడా తినెను. అప్పుడు వారిద్దరూ కన్నులు తెరవబడెను. వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసుకొనిరి. చాలండి. అయితే ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు, ఈ మంచి చెడ్డలు తెలియజేసే పండు మీరు తినిన గడియలో పండే మీరు మరణిస్తారు అని దేవుడు అక్కడ సెలవిచ్చి ఉన్నాడు. కానీ హవ్వ ఆ మాట పట్టించుకోకుండా మరి మోసపోయి, ఆ రోజుల్లో మరి సర్పం బహు అందమైన జంతువు అంట, దానికి రెక్కలు, అందము, ఈ జంతువులన్నింటిలో ఆకర్షణీయమైనటువంటి ఆ జంతువు సర్పం. ఈ సర్పములో ఈ దుష్టుడు, ఈ అపవాది జొర్రి వాణిలో నుంచి ఆ అవ్వను ఆకర్షింపజేసి మరి ఈ విధంగా ఆమె శోధింపబడి ఉన్నది. మరి ఈ విధంగా మరి దేవుడు ఏం చెప్పిండు, ఈ పండు తిన్ననాడు మీరు చనిపోతారని చెప్పాడు. అయితే ఈ యొక్క అపవాది మరి ఏమి సెలవిచ్చింది ఆదామవ్వకు, ఈ యొక్క పండు తింటే మీరు మీ కళ్ళు తెరవబడతాయి, మీకు జ్ఞానం వస్తుంది, తెలివి వస్తుంది, మంచి చెడ్డలు గ్రహిస్తారు అని ఆ యొక్క సైతాను శోధించినది. ఆ శోధనకు వారు లొంగిపోయి ఆ పండు తిని ఆ మరణాన్ని తీసుకొస్తారు. కానీ మరణము మరణించండి ఆదాము మరణించలేదు. 930 ఏళ్ళు ఆయన బ్రతికి ఉన్నాడు. కానీ ఆయన శారీరకంగా బ్రతికి ఉన్నాడు, కానీ ఆయన దేవునితో ఆ యొక్క సంబంధము తెంపబడ్డది. అక్కడ ఆయన మరణించినాడు, ఆత్మీయ మరణం ఆయన మరణించి ఉన్నాడు. అది మనం గమనించాలి.
మరి ప్రతిరోజు ప్రతి సాయంకాలం మరి ఆదాము దగ్గరికి హవ దగ్గరికి దేవుడే వచ్చి ఆ యొక్క ఏ దేవుని తోటల్లో వారిని పలకరించి వారితో మాట్లాడి ఇలాంటి సంబంధం కలిగిన ఆ దేవుని సంబంధం వారు పోడగొట్టుకున్నారు. ఆ యొక్క దేవుని సంబంధం పోడగొట్టుకున్న వల్ల వాళ్ళు అక్కడ మరణించి ఉన్నారు. ఆత్మీయ మరణం దేవునికి మహిమ కలను గాక. మరి ఆ విధంగా మరి ఆ యొక్క ఏదేను తోటలో నుండి వారు తలిమివేయబడి ఉన్నారు. దేవునికి మహిమ కలను గాక. మరి అంతేకాకుండా మనం ఇక్కడ చూసినట్లయితే మరి కృత నిబంధనలో యేసు ప్రభు కూడా ఆ యొక్క సిలువలో మరి భయంకరంగా మరి శ్రమ పొంది ఉన్నాడు. ఉదయకాలం 9 గంటల నుంచి 3 గంటల వరకు ఆయన ఎంతో వేధించారు, ఎంతో భయంకరంగా కొరడా దెబ్బలు కొట్టారు, మరి ముండ్ల కిరీటం పెట్టి ఆ రెల్లుతో తలకేసి కొట్టినారు. ఆ ముండ్లు ఆ యొక్క తలలో మరి దూరిపోయినట్లు మనం చూస్తుంటున్నాం. మరి కొరడా దెబ్బలు కొట్టినప్పుడు వీపంతా దున్నబడ్డది, భయంకరమైన మరి బ్లీడింగ్ మనం చూస్తుంటున్నాం. ఇవన్నీ మరి యేసు ప్రభు సహించి మరి ఏ ఒక్క దాన్ని కూడా ప్రభు మరి దేవునికి మరి క్వశ్చన్ చేయలేదు, ప్రశ్నించలేదు. ఏమి దేవా నన్ను ఇట్లా కష్టపెడుతున్నావని ఎప్పుడు ఆయన అనలేదు, ఒక్క నోరు కూడా తెలవలేదు. కొరడా దెబ్బలు కొట్టినప్పుడు అవమానపరిచినప్పుడు మరి ఆయనకు ఊదారంగు బట్టలు ధరింపజేసి మరి ఆయనకు యూదుల రాజా అని చెప్పి ఆయనకు సైనికులందరూ వందనాలు చెల్లించి మరి ఎంతో భయంకరంగా ఆయన దూషించి ఆయన ముఖంపై హింసించినను కూడా ఆయన ఎన్నడూ మరి ఏమి నోరు తెరవలేదు, మరి దేవుని దగ్గర ఏం బాధపడలేదు. అయితే మరి ఇన్ని శ్రమలు మన నిమిత్తమై పొంది మన దేవుడు ఆ యొక్క శిలువ మరణం మరణించి ఉన్నాడు. దేవునికి మహిమ కలుంగాక. మరి ఈ విధంగా మరి 3 గంటలైనప్పుడు భయంకరమైన చీకటి కమ్ముకొని ఉన్నది. ఆ ప్రాంతమంతా ఆ దేశమంతా భయంకరమైన చీకటి కమ్ముకున్నప్పుడు అప్పుడు దేవుడు ఒంటరి, యేసుప్రభు ఒంటరివాడైపోయాడు శిలువపై. అప్పుడు దేవుని మొరపెట్టుకొని భయంకరమైనటువంటి స్వరముతో దేవా నా చెయ్యి ఎందుకు నువ్వు విడిచితివని అప్పుడు దేవునికి ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకు నేటి వరకు కూడా యేసుప్రభుకు జవాబు రాలేదు. దేవునికి మహిమ కలుగునుగా కాదు. దేవుడు దేవాతి దేవుడు తండ్రి అయిన దేవుడు యేసు ప్రభు చెయ్యి వదిలేశాడు. ఆయనను ఒంటరివాణిగా చేసి ఆయన మన చేతులను పట్టుకున్నాడు. ప్రియులారా, మన చేతులను పట్టుకున్నాడు కాబట్టి మనకు ఆ యొక్క అమూల్యమైన రక్షణ ప్రభు మనకు అనుగ్రహించున్నాడు. మనము మనకు దేవుడిచ్చినటువంటి రక్షణ మరి ఉచితం కానీ అది మరి ఎంత చీప్ కాదు. ఎన్నో శ్రమల వలన, ఎంతో రక్తం వలన, దెబ్బల వలన, హింసల వలన ఆ యొక్క రక్షణ మన దేవుడు మనకు అనుగ్రహించున్నాడు. గనుక మీరు గమనించవలసిందిగా నేను కోరుతుంటున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఈ విధంగా ఎంత ఒంటరివాడిగా అయినందుకు ప్రభు మరి ఈ మాట పలికి ఉన్నాడు, ఏలీ ఏలీ లామా సబక్తిని అని. దేవునికి మహిమ కలుగునుగాక. మరి యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 11వ వచనంలో మనం అక్కడ కూడా చూస్తుంటున్నాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 11వ వచనం. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. ఆమేన్. ఆయన ఎవరి దగ్గరికి వచ్చారండి? ఆయన స్వకీయుల దగ్గరికి, ఇశ్రాయేల్ దగ్గర వారికి దగ్గరికి వచ్చారు. కానీ ఆయన యేసు ప్రభుని వారు అంగీకరించలేదు, దూరపరిచారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇలాంటి మరి లోన్లీనెస్ మరి యేసు ప్రభు పొంది ఉన్నాడు. సినిమాలో విరలాడుతున్నప్పుడు కూడా మరి అక్కడ ఈ మాటలు పలికినప్పుడు మరి అక్కడ నుండి ఆ పరిసయ్యులు శాస్త్రులు ఆ శిల్వ ముందు నుంచి వెళుతూ ఆయన ముఖం చూసి ఊచి తల ఊపుతూ వీడు ఎందరినో రక్షించి ఉన్నాడు, ఎందరినో విమోచించి ఉన్నాడు, కానీ వీడు అని వాళ్ళకి తా ఉన్నారు యేసు ప్రభును అని చెప్పి తన్ను తాను రక్షింపబడలేకపోయాడు, రక్షించుకోలేదు, రక్షించుకోజాలడు అని చెప్పి అవమానపరిచినట్లు మనము దేవుని వాక్యంలో చూస్తుంటున్నాం. గనక ఈ మాటలో ఎంతో బాధ మనం చూస్తుంటున్నాం. ఎవరు దిక్కులేనప్పుడు, ఎంతో భయంకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు, ఏమి తోచని పరిస్థితిలో ఉన్నప్పుడు
మరి ఆ రక్తపు బొట్టు ఒక్క బొట్టు కూడా మిగలకుండా యేసుప్రభు మరి కార్చిన ఆ పరిస్థితిలో మరి దేవుడి మాట పలికి ఉన్నాడు, నా దేవా అని రెండు మార్లు, నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచావు నాయన అని చెప్పి మొరపెట్టి ఆయన ప్రాణము వదిలి ఉన్నాడు. ఆ క్షణమందే మరి భయంకరమైన చీకటి కమ్ముకొని ఆ ప్రాంతమంతా పెద్ద భూకంపం వచ్చి సమాధులు తెరవబడి అనేక పరిశుద్ధులు లేపబడి మరి అక్కడ సంచరించినట్లు మనం ఈ బైబిల్ వాక్యంలో చూస్తుంటున్నాం. మరి బైబిల్ కూడా సత్యమా కాదని మరి ఇప్పుడు కూడా ఎంతోమంది సైంటిస్టులు మరి రీసెర్చ్ చేసి మరి దాన్ని ప్రూవ్ చేస్తున్నారు ఇది కరెక్టే. ఆ దినాల్లో యేసుప్రభు చనిపోయిన దినాల్లో చీకటి కమ్ముకున్నదని వారు రాసి ఉన్నారు. దేవునికి మహిమ కలుగాక. మరి అంతేకాకుండా భూకంపము జరిగి ఉన్నది చనిపోయిన వారు లేచి ఉన్నారని కూడా ఆ రోజుల్లో ఉన్న మనుషులు ఎంతో రికార్డులో రాసి పెట్టి ఉన్నారు. దేవునికి మహిమ కలుగాక. మరి ఈ విధంగా మరి బాధ మరి యేసుప్రభు లోన్లీనెస్ మరి ఇట్లా ఎవ్వరు ఆయన దగ్గరికి రానప్పుడు లేనప్పుడు ఆయన చేయి వదిలినప్పుడు ఆ బాధ కలిగి అప్పుడు ఈ మాటలు యేసుప్రభు మరి పలికినట్లు మనం చూస్తుంటున్నాము. దేవునికి మహిమ కలుగాక. మరి దీనికి సంబంధించినటువంటి ఒక పాట మరి ఉన్నది, దాన్ని పాడాలని నేను కోరుతుంటున్నాను. మరి ఈ పాట నా చిన్నతనంలో మేము పాడిన పాట, దేవునికి మహిమ కలుగాక. దేశమంతా చీకటాయే నీతి సూర్యుడాస్తమించే కానరాడు కానరాడు మేకులు ముండ్ల కిరీట మిచ్చి సాగదోలిరి మేకులు ముండ్ల కిరీట మిచ్చి సాగదోలిరి బాకులు బల్లెంబుతో పొడచి పడద్రోసిరి బాకులు బల్లెంబుతో పొడచి నిన్ పడద్రోసిరి కానరాడు దేశమంతా చీకటాయే నీతి సూర్యుడు ధ్వవించే కానరాడు మోముపై ఉమివేసిని హింసించి హర్షించిరి మోముపై ఉమివేసిని హింసించి హర్షించిరి కాతులు కొరడాలతో కోటిరా కొయ్యాపై నీ కాతులు కొరడాలతో కోటిరా కొయ్యాపై నీ కానరాడు దేశమంతా చీకటాయే నీతి సూర్యుడాస్తమించే కానరాడు గొల్లలు జ్ఞానుల్ మరి దూతలు దిగి వచ్చిరి గొల్లలు జ్ఞానుల్ మరి దూతాలు దిగి వచ్చిరి గాతకుల్ నిను జంపిరను చూయేచి ఎంతో ఎలిగేతిరి గాతకుల్ నిను జంపిరను చూయేచిరి ఎలుగేతిరి కానరాడు దేశమంతా చి
చీకటాయే నీతి సూర్యుడా శ్రమించే కానరాడు కానరాడు. మరి కీర్తన గ్రంథంలో కూడా మనం చూసినట్లయితే 22వ కీర్తనలో కూడా దావీదు మరి ఇక్కడ యేసుప్రభు శిలువపై పడిన మరి మాటలు ఇక్కడ ఆయన పలికి ఉన్నట్లు మనం చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగాక ఇక్కడ 22వ కీర్తన మొదటి వచనము, నా దేవా నీవు నన్నేల చేయి విడిచితివి, నన్ను రక్షింపక నా ఆర్తత్వాన్ని వినక నీవేల దూరముగా ఉన్నావు. ఇంకా చదవండి. నా దేవా పగలు నేను మొరపెట్టుచున్నాను, రాత్రి వేళను నేను మౌనముగా ఉండుటలేదు, అయినను నీవు నాకు ఉత్తరమియ్యకున్నావు. ఆమేన్. అయినను నీవు నాకు ఉత్తరమియ్యకున్నావు. మరి ఈ దినం వరకు ఈ విషయమై మరి తండ్రి అయిన దేవుడు యేసు ప్రభుకు జవాబు ఇవ్వకుండా మన తట్టు చూస్తూ మనల్ని ప్రేమిస్తూ ఈ నరులమైన మనల్ని మన దృష్టి మనపై దృష్టి పెట్టి మనల్ని ఏ విధంగా విమోచించాలో, మరి ఆదాము వలనాడు పాపం చేసి మరి దేవునికి అవిధేయతగా ఉండి మరి ఆయన దేవుడు అప్పుడు మనకి ఏ విధమైనటువంటి ఆశీర్వాదాలు ఆయన పెట్టాడో అవన్నీ నాశ్యం చేసి పాపం చేసి మనకి మనల్ని మనకు మరణము ప్రాప్తించినాడు ఆదాము ద్వారా. అయితే ఆ కోల్పోయినటువంటి ఆశీర్వాదాలు ఆ దీవెనలు తిరిగి మనకు మరి ఏదైతే ఆదాము వల్ల మనం పోడగొట్టుకున్నామో అవి తిరిగి మనకు మన తండ్రి అయిన దేవుడు ఇవ్వాలని చెప్పి మరి ఆయన కుమారుని విసర్జించి ఆయన తట్టే చూడకుండా ఆయన ఎంతో హింసింపబడ్డప్పుడు ఎంతో భయంకరమైన హింసలు, ఇంతవరకు అలాంటి మరణము ఎవరినూ మరణించలేదు. అలాంటి శ్రమ పొందినప్పుడు కూడా మరి తండ్రి అనే దేవుడు ఆయన దృష్టి మలుపుకొని మన తట్టు ఆయన దృష్టి పెట్టి మనల్ని ఏ విధంగా ఆ యొక్క నిత్యమైన పరలోక రాజ్యంలో చేర్చుకోవాలన్నటువంటి ఆ యొక్క ప్రేమ మనకు చూపించి మరి ఆయన కుమారుని మరి విసర్జించినట్లు మనం దేవుని వాక్యంలో చూస్తుంటున్నాము. దేవునికి మహిమ కలుగాక. మరి ఈ విధంగా యేసు ప్రభు మన నిమిత్తమై చేసిన త్యాగాన్ని మనం మర్చిపోకుండా ప్రతిదినము అందుగురించే మరి దేవుడు మరి మనము ప్రతి నెల బల పొందే ఆ యొక్క సందర్భంలో కూడా నన్ను జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. నా శరీరము నా రక్తాన్ని మీరు జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. అంతేకాకుండా మీ నిమిత్తమై నేను పొందిన దెబ్బలు ఆ గాయాలను జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. ఆయన పడ్డ గాయాల వల్ల మనకు స్వస్థత అన్నాడు. మరి ఈ విధంగా ప్రభు మనల్ని ఆశీర్వదించి మరి ఇటు రక్షణ దేవుడు మనకు అనుగ్రహించినటువంటి మనం ఎంతో ధన్యులమై ఉంటున్నాము దేవుని బిడ్డలారా. మరి ఈ దినము మనం ఈ విధంగా ఈ గుడ్ ఫ్రైడే దినమందు మన యేసు ప్రభు మన నిమిత్తమై మరి శ్రమ పొందిన శ్రమలను మనం ధారపోస్తూ వాటిని ధ్యానిస్తూ మరి దేవుని మణిపరిచే దేవు సమయం మనకు ప్రభు అనుగ్రహించున్నాడు కనుక మనం అందరం ఒకసారి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తాము. హల్లెలూయా హల్లెలూయా. దీంతో నా మాటలు ముగిస్తున్నాను. దేవునికి మహిమ కలుగుగాక. ఎవరైనా ప్రేరేపించబడితే స్త్రీల నుండి ఒకరు ప్రార్థన చేయండి. దేవునికి మాయమ కలుగాక. సృష్టికర్త మహోన్నతుడా మహోగణుడా మహిమ కలిగిన రాజా నీ మహిమ కలిగిన పాదములకు వందనాలు స్తోత్రాలు. అయ్యా ఈ రోజు తండ్రి అయ్యా నాయన మా దేశం మా రాష్ట్రమే కాదు ప్రభువా, ప్రపంచం అంతట తండ్రి అయ్యా అయ్యా నాయన నీ కొందనాలు ఈ గుడ్ ఫ్రైడేని జరుపుకొని చుండగా ప్రభువా అయ్యా నాయన అయా మా సంఘంలో కూడా ప్రభువా అయా శిల్వ ధ్యానాలు ధ్యానించుండగా ప్రభువా నాలుగవ మాటగా ప్రభువా మీరు మాతో నాయన అయా మాట్లాడే విధానాన్ని బట్టి ఇంకా వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. అయ్యా నైనా మీరు తండ్రి గొప్ప శబ్దంతో కేక వేసి ప్రభువా నైనా నీకు స్తోత్రం తండ్రి. అయ్యా తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అని తండ్రి మీ యొక్క ప్రాణాన్ని తండ్రి అయ్యా సిలువలో తండ్రి కోల్పోయారు ప్రభువా, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను అయ్యా నీకు స్తోత్రం ప్రభువా. అయ్యా అప్పుడు తండ్రి దేశమంతటి చీకటి కమ్మినది ప్రభువా, గర్భాలయం యొక్క తెర తెరిచిందని అయా అని వాక్యం ద్వారా చూస్తున్నాం ప్రభు, అని కొందనాలు
తండ్రి, నీకు వందనాలు, నీకు స్తుతులు, స్తోత్రాలు. అయ్యా, మొదటి ఆదాము వలన తండ్రి అయా పాపంలో పడనిపోయిన మేమందరము ప్రభువా, అయా జన్మ కర్మ పాపంలో తొలగడానికి తండ్రి కన్యమర్య గర్భమున తండ్రి అయ్యా నాయనా అయ్యా కడమ ఆదాముగా మీరు మా మధ్యకు వచ్చారు నాయన, అందుని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. మా పాపముల నిమిత్తం మీరు తండ్రి అయ్యా అయా నైనా సిల్వలో బలియాగమైనప్పుడు తండ్రి పాపికి విడుదల కలిగింది కనుక తండ్రి మీరు మరణించినందుకు బ్యాడ్ ఫ్రైడేనే కానీ ప్రభువా, పాపికి విడుదల కలిగినందుకు తండ్రి గుడ్ ఫ్రైడేగా జరుపుకుంటున్నాం ప్రభువా. నీకు వందనాలు. మరలా మేము పాపంలో పడకుండా మిమ్మల్ని మరలే మరలనైనా సిల్వకు కొట్టకుండా ప్రభువా, మా క్రియలైతుంది, మా ప్రవర్తన అవుతుంది అంతా నీకు ఇష్టానుసారంగా ఉండటానికి అయ్యా, నేనే మార్గమును జీవమును సత్యమును అని మీరు మాట్లాడిన ప్రకారంగా తండ్రి అయ్యా మేము శాంతి సమాధానం ఐక్యత కలిగి అయ్యా నీ కృపలో మమ్మల్ని అందరినీ భద్రపరచమని నీ ప్రేమను కలిగి మేము జీవించటకు అట్టి సహాయాన్ని మాకు అందరికీ మీరు అనుగ్రహించమని అయ్యా నీ కృపలో మమ్మల్ని అందరినీ భద్రపరచమని నన్ను నేను తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చించు అయ్యా చిన్న ప్రార్థనజుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొందుకొనున్నాను నా పరమ తండ్రిని. ఆమేన్. దేవానా దేవా నన్ను విడనాడితివెందుకు, చెవి నీయవే నా ప్రార్థనకు. దేవానా దేవా నన్ను విడనాడితివెందుకు, చెవి నీయవే నా ప్రార్థనకు. అనికేక వేసవా శిక్షననుభవిస్తూ, అనికేక వేసవా శిక్షననుభవిస్తూ, పరలోక మార్గము సిద్ధము చేస్తూ, పరలోక మార్గము సిద్ధము చేస్తూ, పరిశుద్ధతలో పరిపూర్ణుడా, ఉన్నత గుణ సంపన్నుడా, పరిశుద్ధతలో పరిపూర్ణుడా, ఉన్నత గుణ సంపన్నుడా, శ్రేష్ఠుడా, ధ్యానించుచుంటిమి సిలువపై పలికిన విలువైన నీ మాటలు, ధ్యానించుచుంటిమి సిలువపై పలికిన విలువైన నీ మాటలు. అందరం ఒకసారి గట్టిగా గంభీరంగా స్తోత్రాలు చెల్లిస్తాం. ఇంకా కొద్ది గట్టిగా చెప్తాం అందరము. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగాక. నాలుగు మాటలు మనము విన్నాము. ఇప్పుడు ఐదవ మాట యోహాను సువార్త 19:28 ఉన్నట్టు, నేను దప్పిగొనుచున్నాను, ఐఎమ్ థర్స్టీ అన్న మాటను మనం చూస్తాం. ప్రభు పలికిన ఐదవ మాటను పంచుకోవడానికి మన మధ్యలో పెద్దలు మరి సాలమోన్ రాజు గారు మన మధ్యలో ఉన్న సంతోషం. వారు ముందుకు వచ్చి ప్రభు ఆత్మ గారు కలిగిన ప్రేరేపను బట్టి ఆ మాటలు పంచుకుంటారు. ఇదివరకు నాలుగో మాటను పంచుకున్న పరంజ్యోతి గారిని వారి కుటుంబాన్ని కూడా ప్రభు బలపరిచి మంచి ఆరోగ్యం ఇచ్చి తన మహిమ కొరకు వాడుకున్నట్లు ఒక అద్భుతమైన పాట పాత పాట వినడానికి ప్రభు సాయం చేశారు. అందుకు దేవునికి ఒకసారి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఈ సమయం మీకు అప్పగిస్తారు రండి. దేవుని నామ స్తోత్రం. గుడ్ ఫ్రైడే రోజున మనము ఏడు సిలువలో దేవుడు పలికిన ఏడు మాటలు ధ్యానిస్తూ ఉన్నాము. నాలుగు మాటలు తర్వాత ఐదో మాటగా దప్పికగునుచున్నాను. దేవుని యొక్క దప్పిక ఏంటిది? ఆ దప్పిక ఈ లోకానుసారమైన దప్పిక లేదా ఆత్మానుసారమైన దప్పిక? లోకానుసారమైన దప్ప కంటే నీళ్ళు త్రాగితే ఆ దప్పిక తీరుతుంది. ఆత్మానుసారమైన దప్పిక పాపులను రక్షించడం కొరకు ఆయన దప్పిక గునుచున్నాడు. నేను దప్పిక గునుచున్నాను అని దేవుడు పలుకుతున్నాడు. ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు ఐగుప్తు నుంచి ప్రయాణం చేస్తున్నప్పుడు వారు దప్పిగున్నారు. దప్పిగున్నప్పుడు
మోసేని అడుగుతారు, మాకు నీళ్ళు లేవా, నీళ్ళు కావాలని అడుగుతారు. నీళ్ళు అప్పుడు మోసే అంటాడు, నేను ఎక్కడి నుంచి తేవాలి నీళ్ళు అని చెప్పి తండ్రిని అడిగినప్పుడు, నువ్వు మాట్లాడు, ఆ బండతో మాట్లాడు అంటాడు. కానీ ఆ మోసే కోపం వచ్చి బండను కొడతాడు, ఆ బండ క్రీస్తే. ఆ బండలో నుంచి జీవజలము వచ్చినది, ఆ జీవజలము త్రాగినారు, ఆ దాహము వారు తీర్చుకున్నారు. కానీ యేసుప్రభు అయితే సిలువలో దాహము దప్పిగుంటున్నాడు. ఆయన ఈ లోకంలో సంచరించినప్పుడు అనేక మంది యొక్క దాహం తీర్చిన దేవుడు. ఆయన దాహం ఏంటంటే పాపలను రక్షించుట, పాపలను రక్షించాలని ఆయన ఎంతో దప్పిగొనున్నాడు. అంత ఎప్పటికీ ఆయన ఈ లోకం సంచరించినప్పుడు సమరయ స్త్రీనితో మాట్లాడాడు దేవుడు. 12 గంటల ప్రాంతంలో యాకోబు బావి దగ్గర ఆ స్త్రీతో దేవుడు మాట్లాడతాడు. మాట్లాడినప్పుడు, అమ్మ నాకు దాహం ఇమ్మంటే, నువ్వు యూదుడు కదా, నేను దాహం ఎలా ఇస్తాను, నువ్వు నన్ను అడుగుతున్నవి ఏంటి, నువ్వు మీరు యూదుడు పవిత్రులు మేము అపవిత్రులం అంటారు. కానీ ఆ స్త్రీ ఇది దేవుడు అడిగినప్పుడు ఆమె ఎంతో అడుగుతూ ఉంటుంది, మీరు మంచివారు కదా, మీరు మాతో సాంగత్యం ఏంటిది, మీరు మాతో మాట్లాడకూడదు కదా, ఎట్లా మాట్లాడతారని చెప్పి ఆమె అడుగుతుంది. అయినను దేవుడు ఆమె యొక్క దాహాన్ని ఆమెని అడుగుతాడు, నీకు దాహం కావాలంటే నేను ఇచ్చి నీళ్లు త్రాగు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో నాలుగు 7వ వచనంలో సమరయ స్త్రీ ఒకతే నీళ్ళు చేదుకుంటకు అక్కడికి రాగా, యేసు నాకు దాహమున కిమ్మని ఆమెను అడిగాను. ఆయన శిష్యులు ఆహారం కొండకు ఊరిలోనికి వెళ్ళి ఉండేది. ఆ సమరయ స్త్రీ, ఎదుటివైన నీవు సమరయ స్త్రీని నాకు దాహం కిమ్మని ఎలాగో అడుగుచున్నావని ఆయనతో అన్న చెప్పాను. ఎలానగా యూదులు సమరయులతో సాంగత్యం చేయరు. అందుకు యేసు, నీ దేవుని వరమును నాకు దాహం కిమ్మని అడుగుచున్న వాడెవడో అది ఎరిగి ఉంటే నువ్వు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలం ఇచ్చినని ఆయనతో చెప్పాను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, ఈ బావి లోతైనది, చేదుకుండకు నీకేమీ లేదే, ఆ జీవజలము ఎలాగో నీకు దొరుకును, తానును తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మా తండ్రి అయిన యాకోబు కంటే నువ్వు గొప్పవాడవా అని ఆయన అడిగిను. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పిగొనును, నేను ఇచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడును దప్పిగొనడు, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవముకై వాణిలో నుండి వాణిలో ఊరేడి నీటి బుగ్గగా ఉందినని ఆమెతో చెప్పాను. ఆ విధంగా ఆమె చెప్పినప్పుడు ఆమె యేసుప్రభు చెప్తాడు ఆ స్త్రీని చూసి, అయ్యా, నువ్వు వెళ్ళి నీ పెన్మిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ, నాకు పెన్మిటి లేడనగా యేసు ఆమెతో, నాకు పెన్మిటి లేడని నువ్వు చెప్తున్న మాట సరియే, నీకు 5 పెన్మిట్లు ఉండేది, ఇప్పుడు ఉన్నవాడు నీ పెన్మిటి కాడు, సత్యమే చెప్తూ అన్నాను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, నువ్వు ప్రవక్తను గ్రహించున్నాను, మా పితరులు ఈ పర్వతం ముందు ఆరాధించరు కానీ ఆరాధింపవలసిన స్థలము యెరూషలేము ఉన్నదని మీరు చెప్పుదురు కానీ, ఆయన తనగా ఏసి ఆమెతో ఇట్లాను, అమ్మ, ఒక కాలము వచ్చిస్తున్నది, ఈ కాలము పర్వతం మీదైనను యెరూషలేము మీదనైనను మీరు తండ్రిని ఆరాధింపరు, నా మాట నమ్ము, మీకు తెలియని దాన్ని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించువారము, రక్షణ యూదులలో నుండే కలుగుచున్నది, అయితే యథార్థంగా ప్రవర్తించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ తండ్రిని ఆరాధించే కాలము వచ్చుతున్నది, అప్పుడు అది ఇప్పుడే వచ్చినది, తను ఆరాధించేవారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవుడు గనక ఆత్మ గనక ఆయనను ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధింపవాలని ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తు అనబడిన మెస్సే వచ్చిన నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తం తెలియజేయనని చెప్పగా, యేసు, నీతో మాట్లాడుచున్న నేనే ఆయనని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ తనకుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనిషిని చూడండి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరు వారితో చెప్పగా ఆ ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చిచుండేరి. అంటే సమరయ స్త్రీ దేవుడు తనకున్నదంతా చెప్పినప్పుడు ఆమె
ఆమె తెలుసుకుంది దేవుడు ఇతను గొప్ప దేవుడు, ఈయనే నిజమైన దేవుడు అని తెలుసుకుని తన పాపంలో అప్పుడే మనసులోనే ఒప్పుకొని ఊరికి కుండను ఉడిచిపెట్టి ఊరికి వెళ్ళిపోయి సమరయ ఊరికి వెళ్ళిపోయి అందరూ చెప్తుంది ఈయన మెసేజ్ వచ్చి ఉన్నాడు, నాకు నేను చేసిన పాపంలోనే ఆయన చెప్పి ఉన్నాడు, ఆయన నిజమైన రక్షకుడు అని ఆయన ఆమె సువార్త చెప్తుంది. ఎందుకంటే అలాంటి దాహము తీర్చిన దేవుడు, ఆయన ఇచ్చే నీళ్లు నిత్య జీవం ఊరడి మన కడుపులో ఊరడి జీవజలం అన్నమాట. ఆ జీవజలాన్ని మనం పొందుకుంటే ఇతరులకి సువార్త చెప్పగలిగిన వారంగా ఉంటాము అని దప్పుకుని ఉన్నాడు. ఆయనకి దప్పుకున్నప్పుడు అక్కడ ఉన్నవారు చేదు చెరకని ఆయనకు ఇచ్చారన్నమాట. ఆ చేదు చెరక అనేది ఎర్నెస్టేసి అన్నమాట. చిరక చిరక అనేది చేదు, భయంకరమైన చేదు అన్నమాట. ఆ చేదుడు ఆ చిరక ఆ మత్తులో ఆయన చనిపోవడానికి ఇష్టపడలేదు, వారు ఇచ్చిన అది ఆ చిరకను త్రాగలేదు. ఆ త్రాగకుండా ఆ దప్పికితోనే చనిపోవాలని ఆయన ఆశపడి ఉన్నాడు. ఎందుకంటే ఆయన రక్త మాంసంలో పాలు పొంది ఉన్నాడు, ఈ లోకానికి మనుష్యరుడిగా మనుష్యరీతిగా ఈ లోకానికి వచ్చున్నాడు. ఆయన హెబ్రీ 2:16 ఉంటుంది చూడండి. ఎలయనగా ఆయన ఎంత మాత్రమో దేవదూతల స్వభావం ధరించుకునక అబ్రహాము సంతానమును ధరించుకుని ఉన్నాడు, కావున ప్రజల పాపం పరిహారం కలిగి చేయుటకై దేవుని సంబంధమైన కార్యంలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడు నిమిత్తము అన్ని విషయంలో తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చను. తాను శోధింపబడి శ్రమ పొందిన గనక శోధింపబడిన వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. ఎందుకంటే ఆయన రక్త మాంసులను కలిగి ఉన్నాడు కాబట్టి దేవదూతల స్వరూపం వదిలిపెట్టాడు, మానవ రూపం ధరించుకున్నాడు కాబట్టి ఆ దప్పిక ఈ లోకంలో ఉన్న దప్పిక ఆయన ఆత్మల రక్షణ కలిగిన దాహము ఆయనకున్నది. ఆ రక్షణ ఆ దాహము మనం కూడా కలిగి ఉన్నామా? సమరయ స్త్రీ అయితే ఏ విధంగా ఆ దాహాన్ని తీర్చాడో దేవుడు, మనం కూడా ఆ దాహాన్ని కలిగి ఉన్నామా? ఆ దాహము ఎలాంటి దాహము ఉన్నది మనలో? ప్రార్థనా జీవితంలో దాహం ఉన్నదా? ఇతరుల స్వార్థ అనే దాహం మనలో ఉన్నదా? ఆయన సిలువలో దాహం పొందినాడు, దప్పికొనినాడు, కానీ ఒక పాపి రక్షించాడు. ఎవరి సిలువలు ఆయన మరించినప్పుడు ఒక సైనికుడు ప్రక్కలో పొడిచినప్పుడు నీళ్లు కారుతాయి. ఆయన అంటాడు ఈయన నిజమైన దేవుడు, ఈయన నిజమైన దేవుడు అని చెప్పి అక్కడే మోకాళ్ళ నుంచి ఆయన ఇన్ని నిజమైన దేవుడిని ఒప్పుకుంటాడు. ఆ విధంగా దేవుడు సిలువలో కూడా దాన్ని దాహాన్ని తీర్చుకున్న దేవుడు ఒక పాపిని రక్షించాడు. ఆ విధంగా పాపను రక్షించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. దావీదు ఆ చిరక అనేది చేదు, శక్తి శరీర సంబంధమైన దాహము. నెక్స్ట్ భాష బాంధీ పిల్లల భాష యోహాన్ సువార్త 19:28 అటు తర్వాత సమస్తము అప్పటికి సమాప్తమైనది ఏసి ఎరిగి లేఖం నెరవేరినట్లు నేను దప్పిగొనుచున్నాను. చిరుకతో నిండి ఉన్న ఒక పాత్రను అక్కడ పెట్టి ఉన్నాను కనుక వారు ఒక స్పంజి చిరుకతో నింపి ఇసుపు పొడకను తగిలించి ఆయన నోటికి అందించిరి. యేసు ఆ చిరకను పుచ్చుకొని సమాప్తమైనది తల వంచి ఆత్మను అప్పగించను. చిరకను ఆ చేదు దేవుడు తీసుకోలేదు. ఆ చిరక గురించి ముందే ప్రవచనానుసారంగా దావీదు ముందే తెలియపరిచాడు. 22 దావీదు కీర్తనలో 16:22 14 నేను నీళ్లు వలె పారబోయబడి ఉన్నాను, నా ఎముకలన్నీ స్థానం తప్పి ఉన్నవి, నా హృదయము నా అంతరంగమందు మైన వల్లే కరిగినది, నా బలము ఎండిపోయి చిల్లపింకు వలె ఆయను, నా నాలుక దౌడను అంటుకుని ఉన్నది. అంటే ఆ విధంగా ముందే ప్రవచనము దేవుడు దావీదు ముందే తెలియపరిచాడు 22 దావీదు కీర్తనలో. నెక్స్ట్ 69:21
ఇది దావీదు గురించి చెప్పలేదు, దేవుడు యేసు ప్రభు గురించే ముందుగానే దేవుడు బయలుపెట్టుచున్నాడు. 22 దావీదు కీర్తనలో 69 కీర్తనలో దేవుడు ఈ విధంగా ముందుగానే యేసు ప్రభు యొక్క మరణాన్ని గురించి తెలియపరిచి ఉన్నాడన్నమాట. ఆ విధంగానే 53 ఎస్ఐ 53లో కూడా దేవుడు ఆయన ఈ విధంగా శ్రమ పొందుతాడని చెప్పి ముందుగానే ప్రవచనములు ప్రవక్తలు తెలియపరిచున్నారు. అంటే దేవుడు అంటున్నాడు, దప్పికొనుల వారుల నా యొక్కకు రండి, నేను మీకు దప్పిక తీస్తున్నాను అంటున్నాడు దేవుడు. మనకు దప్పికొన్నామా? ఆ దప్పికను దేవుని దగ్గర మనం తీర్చగలుగుతాడు, దేవుడే తీర్చగలుగుతాడు. ఆ దప్పిక మన ఎలా ఉన్నది, ఏ విధంగా ఇతరులకు మనం మాదిరిగా ఉంటున్నామా, ఆ వాక్యాన్ని చెప్తున్నామా, సువార్త చెప్తున్నామా, ఈ లోకానికి భయపడి లోకానుసారంగా జీవిస్తున్నామా, ఏ విధంగా మనం పరిశీలించుకోవాలి. ఒక సమయ స్త్రీని, సమరయ స్త్రీని రక్షించడానికే దేవుడు అక్కడికి వచ్చి ఉన్నాడు. పండుగంట్ల ప్రాంతంలో బావి దగ్గరికి వచ్చి ఉన్నాడు. ఆ స్త్రీని రక్షించాడు దేవుడు. ఆ స్త్రీ రక్షించడం వల్ల ఆ సమయ పట్టణమంతా రక్షించబడి ఉన్నది. ఆ విధంగా దేవుడు మనకిచ్చిన ఆ దప్పికను మనలో పెట్టి ఉన్నాడు దేవుడు. మన సువార్తను ఈ లోకంలో చాటవలసి ఉన్నది. ఈ లోక పరిస్థితులను చూసి, ఈ లోక సంభవములను చూసి మనం భయపడటం కాదు. ఆ దప్పిక పొందుకున్న మనము, మనతో పాటు ఇతరులు కూడా నిత్య జీవానికి చేరాలంటే మనము కూడా ప్రయాసపడాలి, ఆ దప్పిక పొంది ఉండాలి. ఆ దప్పికతో ఇతరులకు మనం సువార్త చెప్పాలి, ఇతరుల కోసం ప్రార్థించాలి, ఇతరుల కొరకు మనం గోజాడాలి. మన కోసం కాదు, మన కోసం గోజాడితే కాదు, మన కోసం గోజాడితే వస్తుందేమో, కానీ ఇతరుల కోసం మనం ఎంతగా ప్రయాసపడి సువార్త చెప్పి వారి కోసము మనం ఏడ్చి దుఃఖించి ప్రార్థిస్తే ఆ దప్పిక మనం తీర్చగలిగిన వారమై ఉంటాం. యేసు యొక్క దప్పికను మనం తీర్చగలిగిన వారమై ఉంటాం. అలాంటి దప్పిక మనం కలిగి ఉండాలి. నేటి దినం ఎప్పుడో, ఏ జామో ఏ గడియో మనకు తెలియదు, ఆయన రాకడ అతి సమీపంగా ఉంది. ఆ దప్పిక మనం కలిగి ఆ నిత్య రాజ్యంలో నశించిపోవచ్చిన వారిని రక్షించే కొరకు మనం ప్రయాసపడవలసిన వారమై ఉంటున్నాం. నేటి దినంలో దేవుడు మనం రక్షించాడు. ఆ రక్షణను, ఆ దప్పికను మనము కలిగి ఉండాలి. ఆ దప్పికతో మనం ఇతరులకి సువార్త చెప్పి మన ప్రక్కన ఉన్న వారికి, పొరుగు వారికి, మన ఇంట్లో వారిని మనము క్షమించలేము. అలాంటి పరిస్థితుల్లో నేటి దినంలో మనం ఉంటున్నాము. మనం బయటికి వెళ్ళే విధంగా సువార్త చెప్తాం. దేవుడిచ్చిన ఆ దప్పిక తీర్చిన దేవుడు, నిత్య జీవానిచ్చిన దేవుడు, నిత్య జీవ జలము మనకిచ్చిన దేవుడు, ఆ జీవాన్ని మనం పొందుకున్న మనము ఇతరులు మన గృహం వారిని క్షమించలేకపోతున్నాము, ఇతరులు ఏ విధంగా మనం ప్రయాసపడగలుగుతాము. కానీ ఆ ఇచ్చిన దేవుడుకున్న ఆ దప్పిక, ఆ నిత్య జీవము ఇచ్చిన జీవాన్ని మనం పొందుకున్న మనము ప్రయాసపడాలి, గోజాడాలి. శ్రమను పొందినా పర్లే, మనల్ని కొట్టినా పర్లే, ఏం చేసి చంపినా పర్లేదు, కానీ ఎందుకంటే మనం ఒక్క పాపిని రక్షించాలి. అలాంటి దాహం కలిగిన దేవుడు సమయ స్త్రీని రక్షించాడు. మనం కూడా ఆ జీవాన్ని దేవుడు ఇచ్చిన జీవాన్ని మనం పొందుకున్నాము, ఆయన ఇచ్చిన నీళ్ళని త్రాగినాము, జీవజలం నేటికి పొందుతున్నాము. కానీ లోకం వైపు చూస్తున్నామా? మనం లోకం వైపు చూస్తున్నామా, దేవుని వైపు చూస్తున్నామా? మనల్ని మనం పరిశీలన చేసుకుని వెళ్ళవలసిన వారమై ఉంటున్నాము. ఆ జీవజలం మనం పొందుకున్నాం కాబట్టి ఆ జీవజలం నిత్యము మనము కొనసాగుతూ ఇతరులు కూడా దేవుని వైపు రక్షించవలసిన వారంగా మన బాధ్యత మనకు ఉన్నది. అట్టి దప్పిక మనం కలిగి ఉండాలి. అట్టి రక్షణ, అందరినీ రక్షించాలని మన తాపత్రయము మనలో కలిగి ఉండాలి. అట్టి జీవాన్ని, దేవుడు మనకిచ్చిన జీవాన్ని మనము ఆయన సువార్త సేవకి నేటి దినంలో మనం ప్రయాసపడవలసిన వారమై ఉంటున్నాము. మన కుటుంబాన్ని క్షమించాలి, మన పొరుగు వారిని క్షమించాలి. దూషణలు వస్తాయి, మనసులమైన మనకే దూషణలు మన కాకపోతే ఏసేకే వచ్చినాయి. ఏసేనే మన కోసము ఈ లోకానికి వచ్చాడు, ఆయన శ్రమలు అనుభవించాడు, మనల కోసము తిట్లు తిన్నాడు, ఉమ్మి వేయబడ్డాడు, అనేక కుర్రాలతో కొట్టబడ్డాడు, ఆ రక్తము చిందించబడి ఉన్నది. కలవసిరిలో చేతులలో ముళ్ళ కిరీటము పెట్టినప్పుడు ఆ రక్తం కాల్చబడి ఉన్నది. చేతుల్లో కాలించి ఆ రక్తము కార్చబడి ఉన్నది. రక్తమంతా పోయినప్పుడు దాహం కొనియున్నాడు. ఆ దాహము దప్పిక తీసి నాకు దాహం అవుతుంది, దప్పిక గురించి నాని అంటున్నాడు. వారైతే చిరకని తీసుకొచ్చి ఉన్నారు, చేదుని తీసుకొచ్చి ఉన్నారు. ఆ చేదు చిరకను ఆ మత్తులో దేవుడు చనిపోవడానికి ఇష్టపడలేదు, కానీ జీవంతో, ఎందుకంటే ఈ మనుష్య రూపుడుగా వచ్చాడు, మనుష్య రీతిగానే ఆయన చనిపోవాలని ఆయన మన కోసము బలియాగమయ్యాడు, దప్పిక కొని ఉన్నాడు. ఆ దప్పిక మనలో పెట్టున్నాడు దేవుడు. నిత్య జీవజలము మనకిచ్చున్నాడు. ఆ జీవజలాన్ని మనం పొందుకొని ఇతరులకు సాక్షార్థమై అనేక మంది
లోకంలో లాగివేయబడినట్టుగా ఉంటున్న వారిని దేవుని వైపుకు లాగాలి మనము, దేవుని వైపుకు త్రిప్పాలి, దేవుని వైపుకు త్రిప్పబడాలి. కక్ష చేతను ఏ చేతను ఏదే విధమైన గాను వాక్యము చెప్పి వారిని దేవుని వైపుకి త్రిప్పి ఆ జీవజీవాలను కూడా మనం వారికి అందించవలసిన వారమే ఉంటున్నాము. ఆ దప్పికొనున్న దేవుడు ఆ కలవరి శిలువలో మరణము పొందినంతగా ఆ దప్పికొనున్నప్పుడు మనస్సు రీతిగానే ఆయన చనిపోవాలని ఆశించున్నాడు. లేఖనము నెరవేర్చబడాలి, లేఖనములు చెప్పినట్లుగా దప్పికొనున్నాను అని చెప్పి ఆ లేఖనాల సారగా నేను ఆయన కలవరి శిలువలో ఆ చెరకను తీసుకోకుండా ఆ లేఖనము నెరవేర్చిన దేవుడు, నిత్య జీవాన్ని ఇచ్చిన దేవుడు, మనకి నిత్య జీవ జలమును మనకిచ్చిన దేవుడు, మన ఈ లోకంలో జీవించిన మనము సంఘానికి వచ్చి ప్రతిసారి దేవుని దాసుని ద్వారా హెచ్చరించబడుతున్న మనము ఏ విధంగా ఈ లోకంలో జీవిస్తున్నాము, బయట సంఘంలో ఉన్నప్పుడు ఎలా ఉంటున్నాము, బయట ఉన్నప్పుడు ఎలా ఉంటున్నాము, మనల్ని పరిశీలన చేసుకుని వెళ్ళాల్సిన వారమై ఉంటున్నాము. ఆయన సాక్షి బిడ్డగా ఆయన నా మహిమార్థంగా మనం జీవించాలి. ఆ దప్పికను కూడా మనం కలిగి ఉండాలి, ఇతరులను రక్షించాలి, ఇతరుల కోసం మనం పాటలు పాడాలని చెప్పి ఇతరుల కోసం మనం శ్రమ అయినను, నింద అయినను, వేదైనను, ఏదైనాను కానీ ఆయన కొరకు మనం పాటు పడవలసిన వారమైన కొంతమందినైనా మనం రక్షించవలసిన బాధ్యత మన మీద, మన సంఘం మీద, మన మీద ఉన్నది. అది ఆ దప్పిక కలిగిన వారమై ఉంటూ ఆయన నిత్య రాజ్యానికి కొన్ని ఆత్మలు రక్షించవలసిన వారమై ఉంటూ ఆ జీవజలాన్ని మనం పొందుకుని నిత్యము ఆ జీవజలములు మనకి ఎదిగి ఫలించి ఆయన రాకడ కొరకు ఎత్తబడే గుంపులు మనం ఉండులాగన మనం ప్రయాసపడవలసిన వారమై ఉంటున్నాం. నేనిచ్చు నీళ్ళు త్రాగేడి వారు ఎన్నటికైనను దాహము కొనరు, నేనిచ్చు నీళ్ళు త్రాగేడి వారు ఎన్నటికైనను ద్రాహము కొనరు, అని సెలవీచిన ప్రభు యేసు క్రీస్తు, అని సెలవీచిన ప్రభు యేసు క్రీస్తు చెంతకు చేరండి. అల్లెలూయ, దేవుడేసే జీవజలము తాగరండి. అల్లెలూయ, దేవుడేసే జలము త్రాగరండి. దాహము గున్న వారలారా దాహము తీర్చుకునండి, దేవుడేసే జీవజలము త్రాగరండి. హల్లెలూయ, దేవుడేసే జీవజలము ఇచ్చిన జీవజలాన్ని మనము పొందుకున్న వారమై మనము నిత్య రాజ్యంలో మనం ప్రవేశించబోచున్న మనము ఇతరుల కొరకు మనం పాటుపడవలసిన వారమై ఉంటున్నాము. ఆ జీవజలాన్ని ఆ తీసుకున్న మనము దప్పిక కొనాలి. ఇచ్చిన జీవజలం మనలో ఉన్నది, కానీ మనం ఇంకా దప్పిక కొనాలి. ఎందుకంటే పాపలను రక్షించడం కొరకు ఆయన నిత్య రాజ్యానికి వారిని నడిపించడం కొరకు మనం నిత్యం పోరాడాల్సిన ఉన్నాం. మనం రక్షించుకోవడం కాదు, అనేక మంది ఎంతో చోట్ల వాక్యం విస్తరించబడుచున్నది, కానీ ఇంకా ఆయన వైపు తిరగని వారమే ఉంటున్నారు. కానీ మనమైతే రక్షణ పొంది ఉన్నాము, ఆ జీవజలాన్ని పొందుకున్నాము, ఆ జీవవాక్యములు ఆ జీవ జలములు మనం నడుస్తున్నామా, లోకం వైపు చూస్తున్నామా? ఆ జీవజలాన్ని పొందుకొని ఆయన రాజ్యానికి వారసులుగా మనం ఉండి ఇతరులను కూడా ఆయన జీవజలాన్ని పొందుకునే కృపను మనం వారికి అవకాశం ఇవ్వాలి. అట్టి వారికి ఆ కృపను పొందుకునేలాగన మనము ఎడతెగక నిత్యము ప్రార్థించాలి, ఏడ్చి ప్రార్థించాలి, అనేక రకాలుగా ప్రార్థించాలి, మోకరించి ప్రార్థించాలి, సాష్టంగా పడి ప్రార్థించాలి. ఎందుకంటే ఎంతగా దేవుడు మానవ రీతిగా తను తాను ఎంతగా రిక్తునిగా చేసుకుని మన కొరకు మన పాపములు మోసిన దేవుడు మన కొరకు కల్వరి శిలువలో తన రక్తం చిందించి మన రక్షణ ఇచ్చి ఆ జీవజలాన్ని ఇచ్చిన దేవునికి మనం పొందుకున్న మనము ఇతరుల కోసం మనం ఎంత పాటుపడాలి? ఆయన లోకానికి వచ్చాడు, పరమని విడిచి ఈ భూలోకానికి వచ్చాడు, మనసు రీతిగా ఈ లోకానికి వచ్చాడు, శ్రమలు అనుభవించి మనకి జీవజలాన్ని ఇచ్చాడు, ఆ రక్షణ అనే జీవజలాన్ని ఇచ్చాడు దేవుడు. మనం కూడా ఇతరుల కోసం వెళ్ళాలి, మనం పల్లెలకు వెళ్ళాలి, గ్రామాలకు వెళ్ళాలి, అడవులకు వెళ్ళాలి, ఎక్కడ వెళ్ళి ప్రతి ఒక్కరికి వాక్యాన్ని అందించాలి. దేవుని వైపు నడిపించవలసిన బాధ్యత మనంపై ఉన్నది, సంఘంపై ఉన్నది,
సంఘ కాపరే కాదు, సంఘ విశ్వాసులే కాదు, సంఘ పెద్దలే కాదు, ప్రతి ఒక్కరు కూడా నేటి దినములు, ఎందుకంటే ఆయన రాకడ అతి సమీపంగా ఉంది. ఒక్క పాపి కూడా నశించిపోవడం దేవుడికి ఇష్టం లేదు. మనం అందరము ఆయన రక్షణ కొరకు, ఆయన ఇచ్చిన రక్షణను ఇతరులు కూడా పొందుకునేలాగా మనం ప్రయాసపడి ప్రార్థించవలసిన వారమై ఉంటున్నాము. ఆ జీవజలాన్ని ఇచ్చిన దేవుడు కడవశ్రీలో ఆయన రక్తమును చిందించి ఆయన దప్పికున్నప్పుడు కూడా ఆ దప్పిక తీర్చాలంటే, ఆయన యొక్క దప్పిక తీర్చాలంటే మనము ప్రయాసపడాలి. ఆయన ఇచ్చే జీవజలం మనం పొందుకున్నాము. మనము ఆయన నా మహిమార్థంగా జీవించలాగిన దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి కొంత నేను తట్టుబాటు పడి ఉన్నాను, ఎంతో సిద్ధపడి ఉన్నాను, కానీ ప్రభా ఎంతో నోట్స్ రాసుకున్నాను కానీ నేను చెప్పలేకపోయినాను. కానీ దేవుడే, ఆయన ఇచ్చిన జీవజలాన్ని మనం పొందుకునాలి. ఎందుకంటే ఆ చిరకను, ఆ చేదును అనుభవించడానికి, అనుభవించి చనిపోవడానికి దేవుడైతే ఇష్టపడలేదు. కానీ మానవ రీతిగానే చనిపోవాలని, ఆ దప్పికలోనే చనిపోవాలని, ఆ దప్పికలోనే మనకి రక్షణ దేవుడు ఇవ్వాలని ఆయన కోరి ఉండి ఆ విధంగా చనిపోయిన కలవశలో చనిపోయినాడు. కానీ ఆ జీవజలాన్ని పొందుకున్న మనం ఇంకా ప్రయాసపడవలసిన వారమై ఉంటున్నాము. మనం పొందుకున్న రక్షణను ఇంకా మనం ఇతరులకు చాటి చెప్పి అనేకులు రక్షించవలసిన వారమై బాధ్యత మన మీద, మన సంఘం మీద, అందరి మీద ఉన్నది. కాబట్టి దేవునికి వందనాలు చేస్తున్నా, వాక్యం ముగిస్తున్నాను. దేవుని నామం మహిమ కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. దేవునికి మహిమ కలుగాక. చెప్పబడిన మాటను దైవదానుడు దాసుడు పంచుకున్న మాట మనం విన్నాం. సోలమోన్ రాజు గారిని, వారి యొక్క సత్యమాన్ని, వారి పిల్లల్ని, కుటుంబాన్ని ప్రభు పరిచయంలో వాడుకున్నట్లుగా మరి దేవునికి స్తోత్రం. ఇదివరకు విన్న 5 మాటల్లో ప్రభు బలపరిచి సహాయం చేసిన వారిని, పంచుకున్న వారందరి కుటుంబాలను దీవించున్నట్లు, సోలమోన్ రాజు గారిని వారి కుటుంబాన్ని కూడా ప్రభు పరిచయంలో వాడుకున్నట్లు, విన్న వాక్యం మన జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడి 5 మాటలు నీరు గట్టి ఫలింపజేయనట్టుగా చేతులెత్తి స్తోత్రాలు చెల్లిస్తాము అందరం కలిసి. హల్లెలూయా, హల్లెలూయా. బ్రదర్స్ నుండి ఒకరు ప్రార్థన చేయండి, చిన్న ప్రార్థన. ఈ మాటను బట్టి నేను దప్పికొని ఉన్నాను అన్న మాట బట్టి చిన్న ప్రార్థన, చిన్న ప్రార్థన. హల్లెలూయా. కృపా కనికర గల మా తండ్రి, నీ పరిశుద్ధ పాదములకై మా కృతజ్ఞత వందనాలు చెల్లిస్తున్నాం. ఈ మధ్యాహ్న కాలం ప్రభా, ఈ 5 మాట సులభమైన ప్రభా, అయా నీకు స్తోత్రం. మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇప్పుడు నాయనా మీ 5 మాట నాయనా, ఆ తండ్రి సమరేశ్వరి గురించి తండ్రి, ఆ యాకోబు బాయి కాడ నాయనా నీకు స్తోత్రం. ముందే మధ్యాహ్నం 12 గంటలకు ముందే కూర్చున్నాడు, సమరేశ్వరి వస్తాదని ప్రభువా ఆయనకు తెలుసు. కాబట్టి ప్రభువా ఆయన వచ్చి కూర్చున్నాడు. అయినా తండ్రి, ఆ సమరేశ్వరి వచ్చినప్పుడు అయ్యా మాకు దాహంకు తండ్రి, దప్పికొని ఉన్నాను, దాహం ఏమన్నప్పుడు నాయన నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. నేను సమరేయులను, మీరు యూదులు, నేను ఏలాగా మీకు దాహం ఇయ్యగలుగుతానని చెప్పి ప్రభువా నీకు స్తోత్రం. తండ్రి మాట్లాడిన ప్రభు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆ విధంగా నాయన నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. అయ్యా అయ్యా మీ భర్తను తీసుకొని రమ్మన్నప్పుడు, నాకు భర్త లేడని చెప్పినప్పుడు, నీకు 5 భర్తలు లేరని చెప్పినప్పుడు, అప్పుడు ఆ స్త్రీ ఈయన మెస్సయ్య అయ్యా నా చరిత్ర చెప్పినాడని ప్రభువానికి స్తోత్రం. ఆ ఊరికి వెళ్ళి ఆ సమరేశ్వరి మెస్సయ్య వచ్చాడు, నా చరిత్ర చెప్పాడని ప్రభువానికి చెప్పినాడు. అలాగే తండ్రి ఈ లేఖనంలో సమాప్తమైనదని అయ్యా నీకు స్తోత్రం. నా తండ్రి ఈ దాహం తీర్చడం ఎప్పుడు దప్పికొనడని చెప్పిన ప్రభువానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆ విధంగా నాయనానికి స్తోత్రం తండ్రి. అయ్యా యేసయ్య దప్పి తండ్రి దాహం ఇస్తే ఎప్పుడు దప్పికొనడని అయ్యా చెప్పిన మాట విషయంలోపై ప్రభా నెరవేర్చడానికి ప్రతి విషయంలో మేము తండ్రి ఎల్లప్పుడూ మేము దప్పికొనుటకు, ఎల్లప్పుడు దాహం తీర్చడానికి ప్రభా నీ సేవకులలో పెద్దలైన వారి అందరి విషయంలో కూడా ప్రభా ఈ సాక్ష్యం ద్వారా అయ్యా ప్రతి రాష్ట్రంలో, ప్రతి గ్రామంలో అయ్యా ఇది స్వార్థ ప్రకటించాలని ఈ మధ్యాహ్న కాలం బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నా. అన్ని విషయంలో తోడైండి. ఇప్పుడు చెప్పనైన మాటలతో మేము గ్రహించేవారి ఉంటకు దయచేయమని ఘనత మహిమా ప్రభావాలు చెల్లించి యేసు పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. సర్వ సృష్టికర్తను నే దప్పిగొను చుంటిని, వాక్యము నెరవేర్చు చుంటిని. సర్వ సృష్టికర్తను నే దప్పిగొను చుంటిని, వాక్యము నెరవేర్చు చుంటిని.
అని సత్యము తెలిపావా కన్నులు తెరచుటకు, అని సత్యము తెలిపావా కన్నులు తెరచుటకు, జీవ జలమును అనుగ్రహించుటకు, జీవ జలమును అనుగ్రహించుటకు, పరిశుద్ధతలో పరిపూర్ణుడా ఉన్నత గుణ సంపన్నుడా, పరిశుద్ధతలో పరిపూర్ణుడా ఉన్నత గుణ సంపన్నుడా శ్రేష్ఠుడా, ధ్యానించుచుంటిని సిలువపై పలికిన విలువైనని మాటలు, ధ్యానించుచుంటిమి సిలువపై పలికిన విలువైన నీ మాటలు. లేచి మళ్ళీ కూర్చుందరు కానీ ఒకసారి లేచి నిలబడండి. ఇప్పటిదాకా కూర్చున్నారు, ఇంకా రెండు మాటలు మిగిలిన్నాయి. కొద్దిగా మీ డల్నెస్ పోవడానికి ప్రభు ఆత్మ పనిచేయాలి మనల్ అంతా. అంతా లేచి నిలబడండి. ఎవరైనా పక్కన వాళ్ళు కొద్దిగా కన్నుమూసినట్టుంటే వాళ్ళని కూడా కదిలియండి, నాకెందుకులే అనుకోకండి. థ్యాంక్ యూ. కొద్దిగా లేస్తే మీకు బ్లడ్ సర్క్యులేషన్ కూడా మంచిదే. దేవునికి స్తోత్రం. లేచి కూర్చోవడం కూడా మీ ఆరోగ్యానికి మంచిది. 311వ పాట ఒక పల్లవి, మూడు చరణాలు పాడి పెద్దలకు మన ఎలియన్ గారికి సమయం అప్పగిస్తాం. దేవునికి మహిమ కలుగా. ఇదేనా న్యాయం ఇది ఏనా, చప్పట్లు కొడుతూ పాడదాం. ఇదేనా న్యాయం ఇది ఏనా, కరుణమయుడు కరుణమయుడు యేసు ప్రభుని సిలువవే, చప్పట్లు కొడుతాం. ఇదేనా న్యాయమిదేనా, కుంటి వారికి కాళ్ళు నొసగే, కుంటి వారికి కాళ్ళు నొసగే, పడదాం. కుంటి వారికి కాళ్ళు నొసగే, కుంటి వారికి కాళ్ళు నొసగే, రోగుల నెల్లా బాగు పరచే పాకు పరచే ప్రేమ మీరా. ఇదేనా న్యాయం ఇదేనా, కరుణమయుడు యేసు ప్రభుని సిలువవేయా, కరుణమయుడు యేసు ప్రభుని సిలువవేయా. ఇదేనా చెడుకు యూదులు చెరను పట్టి, కొరడ దేవలు కసిక కొట్టి, విధులలోన ఈడ్చిరయ్యో రక్తము కారణం, విధులలోన ఈడ్చిరయ్యో రక్తము ప్రభుకు న్యాయమా. ఈ సిలువ శ్రమలు న్యాయమిదేనా, ముఖము మీద ఊమి వేసి తలను ముండ్ల కిరీటముంచి, ముఖము మీద ఊమి వేసి తలను కిరీటముంచి, యూదుల రాజా శుభముని కని హేళన చేసి, హేళన చేయబడ్డాడు, అపహసించబడ్డాడు నా యేసు, శుభముని కని హేళన చేసి. ఇదేనా న్యాయం ఇదేనా, మోయలేని సిలువ మోపి గాయము
రుణమయుడు యేసు ప్రభుని సిలువ వేయ, కరుణమయుడు యేసు ప్రభుని సిలువ. ఇంకొకరిని చర్ణాలు ప్రాణముండగానే సిలువ కొయ్యకు మేకు సంబలు కొట్టి పాడుదాం అందరము దైవదానంతో. ఓ ప్రాణముండగానే సిలువ కొయ్యకు మేకు లేసి కోటి రై రెండు మాటలని అందరు దయచేసి కూర్చోనండి. ఈ సమయంలో పెద్దలు మరి దేవునికి స్తోత్రము కలుగాక ఎలియోన్ గారు, ఈ సంఘ స్థానిక వైస్ ప్రెసిడెంట్ గారు మన మధ్యలో ఉన్నారు. వారు దేవునికి మహిమ కలుగు ఆరో మాటను, ఇట్ ఈస్ ఫినిష్డ్, యోహాను సువార్త 19:30 సమాప్తమైనది అని ప్రభు పలికిన ఆరో మాట మీద పరిశుద్ధాత్మ ప్రేరేపణ పడి వారు కలిగిన ప్రేరేపణ మాట్లాడతారు. మనం విందాం, ప్రార్థన పూర్వకంగా ఉందాం. దేవునికి మహిమ. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రం కలుగునుగాక. యేసయ్య సిలువపై పలికిన ఆరో మాట సమాప్తమైనది అని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. యోహాను సువార్త 19:30. అవును ప్రియులారా, సిలువపైన యేసయ్య నా పని అయిపోయింది అని కేక వేయలేదు. నాకు అప్పగించబడిన పనిని నేను సంపూర్ణము చేశాను, సమాప్తి చేశాను. ఏ పని కొరకైతే నేను ఈ లోకానికి వచ్చానో, ఏ పని అయితే నేను చేశానో, ఆ పనిని మొదటి నుంచి అంతము వరకు నేను సంపూర్ణముగా చేసి దాన్ని ముగించి ఉన్నాను అనే గొప్ప కేక. అది ఒక విజయ భేరి ప్రిలారా. సమాప్తమైనది, ఏమిటి సమాప్తమైనది అని మనము చూస్తే ప్రిలారా, అదొక జయోత్సాహముతో కూడిన ఒక మాట. మానవాళి రక్షణ కొరకు చేయబడిన కార్యము సంపూర్ణమైపోయినది, పూర్తి చేయబడినది. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. మనకందరికీ తెలుసు ప్రిలారా, ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్దుండెను, ఆ వాక్యము దేవుడైయుండెను. ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపన్నుడుగా మన మధ్య నివసించెను. దేవుడు వాక్యము శరీరధారిగా ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు ప్రియులారా. ఆయన ఈ లోకంలో వచ్చినప్పుడు ప్రియులారా, యోహాను, బాప్తిసం ఇచ్చే యోహాను చూసి లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల అని యేసు క్రీస్తు ప్రభు అయిన యేసుని గురించి ఆయన సాక్ష్యం ఇచ్చాడు. ఆయన లోకంలో పరిచర్య చేస్తున్నప్పుడు కూడా ఆయన తన శిష్యులతో ఒకసారి కొద్దిగా ఈ ఫ్యాన్ తీస్తాను
మత్తయి సువార్త 16:21. అయ్యో కొరాజీనా. లేదమ్మా, ఒక్క నిమిషం ఆగండి. 16:21. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలు పెట్టగా పేతురు ఆయన చెయ్యి పట్టుకొని, ప్రభువా, అది నీకు దూరమగుగాక, అది నీకెన్నడూ కలగదని ఆయనను గద్దింపసాగెను. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా, నా వెనుకకు పొమ్ము, నీకు నాకు అభ్యంతర కారణమయ్యున్నావు. నీవు మనుష్యుల సంగతులనే తలంచుచున్నావు, కానీ దేవుని సంగతి తలంపకయున్నావు. ఆయన ఈ లోకంలో పరిచర్య చేస్తున్న దినంలో తన శిష్యులతో ఆయన పంచుకున్నాడు ఆయన ఎందు నిమిత్తం ఈ లోకానికి వచ్చాడు. పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యము. ఇట్ ఇస్ ష్యూర్, ఈ హింసలు నేను పొందాలి, నేను చంపబడాలి, నేను 3వ దినమున తిరిగి లేస్తాను అని యేసయ్య తన శిష్యులకు చెప్పినప్పుడు, మానవ రీతిగా ఆలోచించితే ఇది నీకు జరగకూడదు, జరగనివ్వము అని పేతురు ఎదురుపడ్డాడు. కానీ యేసయ్య పేతురును, సాతానా, నా వెనుకకు పొమ్మన్నాడు. నీకు మనుష్య ఆలోచనే, దైవికమైన ఆలోచన లేదు. దేవుని సంకల్పము ప్రియులారా, అదెంతో గొప్పదై ఉన్నది. మనుషులకు అది అర్థము కాదు. శిలువ మీద నిస్సహాయ స్థితిలో వ్రేలాడుచున్నవాడు, ఆయన తను తాను ఏమి చేసుకోలేడు, వీళ్ళకేం చేస్తాడు, అలాంటి వారి మీద వీలు నమ్మిక ఉంచుతున్నారు అని లోకము అనవచ్చును, అనుంటున్నారు కూడా. కానీ ప్రియులారా, అది లోక సంబంధమైన ఆలోచన, ఆత్మ సంబంధమైన ఆలోచనను, అనగా ఆయన మరణము ద్వారా మరణము యొక్క బలము గలవాణిని జయించడాన్ని ఓడించాలి, ఆ సాతానును, అపవాదిని ఓడించాలి అని ఆత్మ సంబంధమైన విషయము ఆయనకు తెలిసి ఉన్నది. కనుక ప్రియులారా, ఆయన ఈ మాటలు శిష్యులతో చెప్తున్నాడు, నేను చంపబడాను, హింసించబడతాను, తృణీకరించబడతాను. ఆయనను గురించి ప్రియులారా, దాని కొరకు ఆ పని చేయడానికే నేను ఈ లోకానికి వచ్చాను. లూకా సువార్త 19:10 మనం చూస్తే, పాపులను రక్షించుట కొరకే మనుష్య కుమారుడు లోకమునకు వచ్చెను. పాపులను రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఏ పని కొరకు నేను వచ్చాను? పాపులను రక్షించడానికి. నా నుంచి దూరమైపోయిన మనిషి, నా సృష్టి, నా స్వరూపమందు నా పోలిక చొప్పున సృష్టింపబడిన మానవుడు నా నుంచి దూరమైపోయాడు. తను చేసిన పాపమును బట్టి దూరమైపోయిన ఆ మనుష్యుణ్ణి రక్షించడానికి నేను ఈ లోకానికి వచ్చాను. ఆ పని సంపూర్ణమైనది, ఆ పని సంపూర్ణమైనదని కేక. ఇంకొకటి ఏమి సంపూర్ణమైందంటే ప్రియులారా, పాత నిబంధన ప్రవచనాలు, యేసు క్రీస్తు నిమిత్తము చెప్పబడిన ప్రతి ప్రవచనము కూడా నెరవేర్చడానికి ఆయన వచ్చాడు. ఆదాము అవలు దేవునికి విరోధంగా పాపం చేసి ఆయనకు లోబడకుండా అవిధేయులైనప్పుడు, సాతాను మాటకు లోబడి దేవునికి విరోధముగా వారు పని చేసినప్పుడు ప్రియులారా, ఆదికాండము 3:15 అంటాడు, స్త్రీ సంతానమునకు నీకును వైరము పుట్టిస్తాను, స్త్రీ సంతానము నీ తల మీద కొడుతుంది, నువ్వు వారి మడమి మీద కొడతావు, నీ తల చితగా కొట్టబడుతుంది. స్త్రీ సంతానము వలన సాతాను యొక్క తల, స్త్రీ సంతానము చితగా కొడతాడు. ఆ కలువరి శిలువ పైన ప్రియులారా, యేసయ్య మరణమునకు అధిపతి లేకపోతే జనకుడైన ఆ సాతాను యొక్క తలను, అధికారము గల సాతాను యొక్క తలను కలువరి శిలువ మీద ఆయన చితగొట్టినాడు. అది సమాప్తమైనది. యెషయా ప్రవచన గ్రంథము 53వ అధ్యాయంలో శిలువ మరణమును గురించి, యేసయ్య పొందబోయే శ్రమలను గురించి ప్రవచనము చెప్పిన ఆ యెషయా చెప్పిన ప్రవచనములన్నీ కూడా ఆయన శిలువ మీద నెరవేర్చాడు. ఆయన ఎందు స్వరూపమైన సొగసైన లేదు. ఆయనను చూడనొల్ల మనుషులు చూడనొల్లని వానిగా అయ్యాడు. దేవుని చేత బాధింపబడిన వాడై ఉన్నాడు.
మన రోగములను ఆయన భరించాడు, మన వ్యసనములను ఆయన సహించాడు, మన దోషములన్నీ ఆయన మీద మోపబడి ఉన్నది. మనం ఆయనను చూసినప్పుడు ఆయనను అపేక్షించినట్లు ఆయన ఎందు స్వరూపమైన సొగసైనను లేదు. అలాంటి స్థితిలోనే ఆయన శిలో మీద వేలాడుతూ ఉన్నాడు. తలకు ముండ్ల కిరీటము, శరీరం అంతా గాయాలు, చేతుల్లో మేకులు, కాళ్ళలో మేకులు, నిస్సహాయ స్థితిగా ఉన్నట్టుగా లోకానికి కనబడుతున్నాడు. కానీ ప్రవచనమంతయు, ఆయన గురించి చెప్పబడిన ప్రవచనమంతయు కూడా అక్కడ నెరవేర్చబడినట్లుగా మనము చూస్తున్నాము. ప్రియులారా, దేవుడు ఏ మాటలు తన ప్రవక్త ద్వారా పలికించాడో ఆ మాటలన్నీ నెరవేర్చబడినవి, సంపూర్ణము చేయబడినవి అని ఆయన శిలువ మీద కేక. ప్రియులారా, ఇంకొకటి మనం చూస్తే, మానవ విమోచన కొరకై ఆయన ఈ లోకానికి వచ్చాడు. మత్తయి సువార్త 20:28 ఆయన ఏమని చెప్తున్నాడంటే, అనేకుల అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము నిచ్చుటకు వచ్చెనని చెప్పెను. ఆయన ఏమని చెప్తున్నాడు పిల్లారా, నేను ఎందుకు వచ్చాను ఈ లోకానికి? అనేకుల ప్రతిగా విమోచన క్రయధనముగా నా ప్రాణము నిచ్చుటకు నేను వచ్చి తినని ఆయన చెప్పుచున్నట్లుగా మనము వాక్యములో చూస్తున్నాము. ప్రియులారా, అవును, అనేకులకు ప్రతిగా, మన కొరకు, నా కొరకు, నీ కొరకు ప్రతిగా విమోచన క్రయతనముగా తన ప్రాణమును అర్పించుటకు ఆయన ఈ లోకమునకు వచ్చినట్లుగా మనము చూస్తున్నాం. మత్తయి సువార్త 26:28 ఇది నా రక్తము అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. ఆయన ఒక పాత్ర ఎత్తుకొని ఆయన చెప్పుచున్న మాటలు, అనేకుల కొరకు చిందింపబడుచున్న విమోచన నిబంధన రక్తము. రక్త ప్రోక్షణ లేనిది పాపక్షమాపణ లేదని హెబ్రీయులకు రాసిన పత్రిక 9:5 మనం చూస్తున్నాం. రక్త ప్రోక్షణ లేనిది పాపక్షమాపణ లేదు. ఏ రక్తము చేత మనుషుడు విమోచింపబడతాడు? మేకల యొక్క రక్తము, ఎడ్ల యొక్క రక్తము వలన మనుషుడు విమోచింపబడలేకపోతున్నాడు. ఏ మనిషి తన రక్తము చిందించినను అది పాపముతో నిండి ఉన్నది కనుక ఆ రక్తము విమోచించడానికి పనికి రాదు. కానీ ఏ పాపము లేని ఆ మన రక్షకుడైన యేసు యొక్క రక్తము, దైవ పరిశుద్ధాత్మ చేత పుట్టిన దైవ కుమారుని రక్తము చేతనే పాపము యొక్క విమోచన జరుగుతున్నది కనుక ఆ పానేకులకు ప్రతిగా విబంధన రక్తము, విమోచన రక్తముగా అర్పించబడడానికి నేను ఈ లోకమునకు వచ్చాను. ఆ పనిని నేను సంపూర్ణము చేశాను, సమాప్తమైనది ఆ విమోచన కార్యమని ఆ శిలువ మీద నుంచి కేక వేయటం మనము చూస్తున్నాము. ప్రియులారా, ఇంకొక విషయం మనం చూస్తే, ప్రియులారా, సాతాను తన దూతలపైన జయము, సాతాను ఇంకా తన దూతలపైన ఆయన జయము, శిలువ మీద జయము పొందాడు. కొలుసీలకు రాసిన పత్రిక 2:14 చూస్తే, ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి శిలువ చేత జయోత్సాహముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకొక కనపరిచాడు. వారిని నిరాయుధులుగా ఎలా చేశాడు? వారిని ఎలాగ పట్టుకొని తీసుకొచ్చాడు? ఎలాగ వేడుకగా బాహాటముగా నిలబెట్టాడు? శిలువ చేత, శిలువ చేత జయోత్సాహముతో సాతాను తన అనుచరులు, తన దూతలను నిరాయుధులుగా చేసిన ఆ శిలువ మరణము, వారు నిరాయుధులుగా చేయబడ్డారు. సాతాను నిరాయుధుడుగా చేయబడ్డాడు, వాడు బలము లేనివాడుగా అయ్యాడు. ఆ పని సమాప్తమైనది అని ఆయన శిలువ మీద నుంచి కేక వేయించినాడు. ప్రియులారా, అలాగనే కాదు, అంతే కాకుండా ప్రియులారా, మరణ శాసనం, పాపం యొక్క బలము, పాపం యొక్క జీతము మరణము. పాపము చేసిన ప్రతి వాడు కూడా మరణించవలసి ఉన్నది. మామూలుగా శరీర మరణమే కాదు, కానీ ఆత్మీయ మరణం మరణించవలసి ఉంది. ఆ శిక్ష, దాని యొక్క జీతము, పాపం యొక్క జీతం మరణము. కానీ ఆ పాపము యొక్క మరణము, మానవాళి పాపమంతా ఆయన మీద తీసుకొని ఆ కలువరి శిలువ పైన వారు పొందవలసిన శిక్షను, నేను పొందవలసిన శిక్షను, మీరు పొందవలసిన శిక్షను, మనం చేసిన పాపమునకు జీతము మరణము, ఆ శిక్ష ఆ శిలువ మీద ఆయన పొందాడు, వెల చెల్లించేశాడు. మన పాపము
కొరకు మనము పొందవలసిన శిక్ష ఆయన పొంది నీవు మరణించవలసిన అవసరం లేదు. ఇదిగో నీ పక్షమున నేను మరణించి ఆ పనిని పూర్తి చేశాను. మరణము తొలగిపోయింది. నా యందు విశ్వాసం ఉంచువాడు మరణించడు, నిత్య జీవమును వాడు పొందుతాడు. నీవు పొందవలసిన మరణము ఆయన పొంది ఆ శిలువ మీద కేక వేస్తున్నాడు. ఆ శిక్ష సమాప్తమైనది, ఆ శిక్ష సమాప్తమైనది. మనుష్యుడు పాపము చేసి దేవుని నుంచి దూరం అయిపోయాడు, దేవుని సహవాసమును కోల్పోయాడు. దేవునితో మంచి సహవాసం కలిగిన వాడు దేవుని మాటకు లోబడకుండా అవిధేయుడై పాపము చేసి దేవుని నుంచి దూరం అయిపోయాడు. దేవుని నుంచి దూరం అయిపోయిన మనిషి, నరుని నేల మట్టితో చేసి ప్రాణము పోసిన దేవుడు ఆ నరుని రక్షణ కొరకు తన ప్రాణమును అర్పించాడు. ఒక పాట ఉన్నది పిల్లల, నరుని నేల మట్టితో చేసి ప్రాణము పోసితివి, నరుని నేల మట్టితో చేసి ప్రాణము పోసితివి, ఆ నరుని రక్షణ కొరకు నీవు ప్రాణమిడితివా, ఆ నరుని రక్షణ కొరకు నీవు ప్రాణమిడితివా అని ఒక పాట. అవును ప్రిలారా, ఏ నరునైతే తన చేతులతో చేశాడు, ఏ నరునిలోనైతే ఆయన ప్రాణం ఆయన జీవవాయుని ఊది ఆడు జీవించు ఆత్మ అయ్యేటట్టుగా చేశాడు. ఆ నరుని రక్షణ కొరకు శిలువ మీద ఆయన ప్రాణమును అర్పించాడు. ఆయన ప్రాణమును అర్పించి ఆయన ఎందు నమ్మిక ఉంచినవాడు రక్షింపబడతాడు. రెండో మరణమునకు వాని మీద అధికారము లేదు. ఆ మరణము అధికారము లేని వాణ్ణి, ఆ దేవుని నుంచి దూరమైన వాణ్ణి ఆయన ప్రాణము పెట్టి దేవునితో సమాధాన పరిచినట్లుగా దేవుని వాక్యములో మనము చూస్తున్నాము. 2 కొరింథీ 5:18 సమస్తమును దేవుని వలన అయినవి. ఆయన మనల్ని క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించను. ఆయనతో సమాధానపరుచుకున్నాడు. ఆయనతో సమాధానపరచడానికే, దేవునితో సమాధానం ఆయన మరణము ద్వారా ఆయన సమాధానపరిచాడు. మనిషి యొక్క పాపము దేని వలన కూడా క్షమింపబడదు. ఆయన రక్తము చిందించి వారి పాపముల మీద ఆయన రక్తము ప్రోక్షించబడినప్పుడు ప్రియులారా, దేవుడు పరిశుద్ధుడైన దేవుడు ఆ మానవుని చూసినప్పుడు ఎవరైతే ఆ రక్త ప్రోక్షణలోనికి వస్తారో వారి పాపమంతా కూడా యేసయ్య రక్తముతో కప్పబడుతుంది. కనుక ఆయనకు కనబడేది పాపము కాదు, కానీ తన కుమారుని యొక్క రక్తము. ఏ పాపము లేని ఆయన రక్తము ఆ దేవునికి కనబడుతుంది. కనుక ఆ దేవునితో సమాధానపరచడానికి ఆయన రక్తమాంసములో ఆయన పాలివాడయ్యాడు. రక్తమాంసంలో పాలివాడై ఆయన దేవునితో మనిషిని సమాధానపరిచి ఆ కార్యమును తన శిలువ మరణము ద్వారా సంపూర్తి చేశాడు. కనుక సమాప్తమైనది. మానవుడు దేవునితో సమాధానపరచబడే కార్యము సమాప్తమైనది, అది సంపూర్తి చేయబడినది అని ఒక గొప్ప కేక ఆ శిలువ మీద నుంచి యేసు ప్రభువు వేసినట్లుగా మనము చూస్తున్నాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 2:2 14:15 మనం చూస్తే, కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవాణిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యములో లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్తమాంసంలో పాలివాడు ఆయను. ఎందుకు ఆయన రక్తమాంసంలో పాలివాడయ్యాడు? ఆయన మరణము ద్వారా మరణకి బలము గలవాణి నశింపచేయడం, అనగా అపవాది అనగా సాతానుడు, ఆయన రక్తమాంసంలో పాలివాడై ఆ శిలువ మీద ఆయన మరణించుట ద్వారా మరణము యొక్క బలము గలవాడు అనగా అపవాది అనగా సాతాను నశింపజేశాడు. ఆయన మరణించి ఆ శిలువ మీద నుంచి కేక వేస్తున్నాడు, సాతానుడు నశింపజేయబడ్డాడు.
ఆ కార్యము వాని నాశనము చేసే కార్యము సంపూర్ణమైనది. అవును ప్రియులారా, ఈ సత్యమును మనము గ్రహించాలి. సాతానుడు అపవాది బలము వాడు ఓడించబడ్డాడు. యేసు ప్రభు యొక్క శిలువ మరణము ద్వారా, ఆయన మరణము ద్వారా మరణం యొక్క బలముని ఓడించాడు, నశింపజేశాడు. ఆ మాట నశింప చేశాడంటే మాటకు ఎంతో అర్థం ఉంది ప్రియులారా. ఇంకా అది కనబడదు, వాణ్ణి నశింపజేశాడు. ఆ నశింపజేసే కార్యము సమాప్తమైనది. కనుక ఎవరు ఆయన వైపు చూస్తారో ప్రియులారా, వారు రక్షింపబడతారు. యేసుప్రభు యోహాను సువార్త 3వ అధ్యాయంలో మనము చూసినప్పుడు యేసుప్రభు దగ్గరికి నికోదేము వస్తాడు ప్రియులారా. నికోదేము వచ్చి సంభాషణ పెడతాడు యేసుతో. యేసుప్రభు ఆయనతో సంభాషించిన క్రమములో యేసుప్రభు ఒక మాట చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాము. 3వ అధ్యాయము యోహాను సువార్త 3వ అధ్యాయము 14వ వచనము, అరణ్యంలో మోషే సర్పమును ఎలాగో ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. యేసు ప్రభు చెప్పిన మాటలేవి ప్రిలారా? అరణ్యంలో మోషే ఇత్తడి సర్పమును ఎలాగో ఎత్తాడు. ఇది సంఖ్యాకాండము 21వ అధ్యాయంలో మనము చూస్తున్నాము. తాపకరమైన సర్పములు ఇస్రాయేల్ ప్రజల మధ్యలోకి వచ్చాయి. ఎందుకు? వారు దేవునికి విరుద్ధంగా, మోషకు విరుద్ధంగా మాట్లాడారు. నీళ్ళు లేవు, ఆహారము లేదు, చవిసారము లేని ఆహారము, మన్నా దేవుడిచ్చిన ఆహారము చవిసారము లేనిదే అని చెప్పుచూ గొనుగుతూ సనుగుతూ ఉంటే దేవుడు తాపకరమైన సర్పములను వారి మధ్యలోకి పంపించాడు. ఆ సర్పం యొక్క కాటు వలన అనేకులు చనిపోయారు పిల్లారా. అప్పుడు మనుషులు వచ్చి మోషేనితో బతిమాలుకుంటున్నారు, దేవుని దగ్గర ప్రార్థన చేయి, ఈ సర్పం కాటు నుంచి మనల్ని తప్పించు, ప్రార్థన చేయి అన్నప్పుడు మోషే దేవుని యొద్దకు వెళ్ళినప్పుడు దేవుడు మోషేతో చెప్పాడు, ఒక ఇత్తడి సర్పమును తయారు చేసి దాన్ని పైకెత్తి నిలబెట్టు, ఎవరైతే దాని వైపుకు చూస్తారో వారు బ్రతుకుతారని దేవుడు మోషేకు సెలవిచ్చినప్పుడు ఒక ఇత్తడి సర్పము చేయబడి అది పైకి మధ్యాకాశంలోనికి ఎత్తబడి అది నిలబెట్టినప్పుడు సర్పకాటు గురైన వారు దాని వైపుకు చూసినప్పుడు వారు బ్రతికారు. అలాగుననే మనుష్య కుమారుడు కూడా ఎత్తబడాలి. మనుష్య కుమారుడు ఆకాశమునకు భూమికి మధ్యలో ఆయన ఎత్తబడాలి. ఆయన ఎత్తబడినప్పుడు ఏమి అని చెప్తున్నాడు, అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలేను. ఆ ఎత్తబడి ఉన్న మనుష్య కుమారుని వైపుకు చూచిన వారు, ఎత్తబడి ఉన్న మనుష్య కుమారుని వైపు యందు విశ్వాసం ఉంచిన వారు, వారు నశింపక నిత్య జీవము పొందే కార్యము సమాప్తమైనది. హల్లెలూయా. యేసు ప్రభు చేసిన ఈ కార్యానికి ఇంకా ఏమీ యాడ్ చేయనక్కర్లేదు. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునని చెప్పిన ఆ సత్య మాటలు ప్రియులారా, ఆయన మార్గము చూపించాడు. నిత్య జీవమునకు మార్గము నేనే. అందుకే అపొస్తలుల కార్యము 4వ అధ్యాయం 12వ వచనంలో చెప్పబడుతుంది, ఏ నామమందు రక్షణ లేదు కానీ ఈయన నామమందే, అనగా యేసయ్య నామమందే రక్షణ. యేసయ్య నామమందే రక్షణ ఉన్నది. ఆ శిలువ మీద వ్రేలాడుచున్న ఆ యేసయ్య వైపు చూసి ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు ఎవడనో నశించడు కానీ నిత్య జీవమును పొందుతాడు. ఆ నిత్య జీవమును పొందే ఆ కార్యమును సమాప్తము చేసి ఉన్నాను. అవును ప్రియులారా, శిలువ మరణం అంటే ఏదో ఆయనను శిలువ వేశారో ఆయన చనిపోయాడు కాదు. కానీ ప్రియులారా, దానిలో ఇమిడి ఉన్న సత్యములు, దానిలో ఉన్న దేవుని సంకల్పము, దానిలో ఉన్న మానవాళి యొక్క రక్షణ కార్యమును మనము జ్ఞాపకము చేసుకొని, మనము నేర్చుకొని, మనము విని ప్రియులారా, ఈ గొప్ప రక్షణ భాగ్యమును మనము పొందుకున్నాము. మనము పొందుకున్న ఈ గొప్ప భాగ్యమును ఇతరులకు కూడా ప్రియులారా మనము తెలియచేసే వారముగా ఉండాలి. ఇతరులకు కూడా ఆ రక్షణలోనికి నడిపించే వారముగా ఉండాలి. నశించిపోచున్న ప్రతి ఎంతోమంది ఉన్నారు ప్రియులారా ఈ లోకంలో, వారందరినీ కూడా సిలువ వేయబడిన యేసు లోక పాపములు అందరి పాపముల కొరకు, అందరి పాపముల కొరకు ఆయన శిలువ మీద ఒక్కసారి మరణించబడి, హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 26వ వచనము మనం చూస్తే, అట్లయిన ఎడల జగత్ పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమపడవలసి
వచ్చును. అయితే ఆయన యుగముల సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించుకొనట వలన పాప నివారణ చేయటకై ఒక్కసారే ప్రత్యక్షపరచబడెను. పాప నివారణ చేయటకై ఆయన ప్రత్యక్షపడ్డాడు, ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఆ ప్రత్యక్షమైన ఆ యేసయ్య ఆ కలువరి శిలువ మీద ఆయన నిస్సహాయుడిగా వేలాడుచున్నట్లుగా మనకు కనబడుతున్నది, కానీ ఏ పాపము ఎరుగని వాడు మన పాపములన్నీ ఆ శిలువ మీద మోసుకొని పాపమయ్యాడు. ఏ పాపము లేనివాడు, నా పాపము నీ పాపము సమస్త జనుల పాపమును ఆయన మీద మోసుకొని ఆయన పాపమయ్యాడు, ఆయన పాపమయ్యాడు. ఆశీర్వాదమునకు కారకులం అవ్వాల్సిన మన కొరకు ప్రియులారా, మన కొరకు ఆయన అబ్రహాము యొక్క ఆశీర్వాదములన్నీ మనకు మనము పొందుకోవాలని మన శాపమంతా కలువరి శిలువ మీద ఆయన మీద మోసుకొని ఆయన శాపమయ్యాడు. మ్రాను మీద వ్రేలాడువాడు శాపగ్రస్తుడు. నా శాపమును నీ శాపమును ఆయన మీద మోసుకొని మనము ఆశీర్వదింపబడిన జనము అవ్వాలని ఆ శిలువ మీద ఆయన శాపముగా మారాడు. ధనవంతుడైన వాడు, సమస్తమును కలిగి ఉన్నవాడు, సమస్తమును సృష్టించిన ఆ దేవుడు, నీవు నేను ధనవంతులము కావాలని ఆ శిలువ మీద ఆయన దరిద్రుడుగా అయ్యాడు. ఆ శిలువ మీద ఆయన వ్రేలాడుచు అంటున్నాడు, సమాప్తమైనది, సంపూర్తి చేయబడినది, జయము సాతాను మీద జయము దొరికినది, కలిగినది. ఇలాంటి సత్యమును ప్రిలారా, ఈ సత్యమును మనము మరువక మనము జ్ఞాపకం ఉంచుకొని మనము మన కొరకు జయము సంపాదించిన మన ఏసయ్య పిల్లలముగా ఈ లోకములో శత్రువుపై సాతానుపై పాపముపై అన్నిటిపైన ప్రిలారా మనము జయము పొందుకున్న వారంగా ఉండి ఆ నిత్య జీవమునకు మనము వారసులము అవ్వాలని చెప్పే ఆయన శిలువ మీద నీ పక్షమున నా పక్షమున మరణమయ్యాడు. గనక ఈ శాపము నుంచి పాపము నుంచి విడిపింపబడిన వారమైన మనము అనేకులను మన జీవితము ద్వారా అనేకులను ఆ శిలువ యొద్దకు నడిపించే వారముగా ఉండునట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనకొకరికి సహాయం చేసి నడిపించునుగాక. ఆమేన్. మంచిది, ఎవరైనా ఒకరు పురుషుల నుండి ఈ ఆరో మాటను మనం విన్నాం కాబట్టి ఒకరు ఆత్మ ప్రేరేపణ వరచిన ప్రార్థన చేయండి. పురుషుల నుండి ఎవరైనా దేవునికి మహిమ కలగాలి. సమాప్తమైంది అని ప్రభు చెప్పి పలికిన ఆరో మాటను బట్టి విన్న వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన. దేవుడు తన దాసులు ఎలియోను గారిని, వారి సత్యమాన్ని, వారి పిల్లల కుటుంబాన్ని, పెద్ద ఆయన్ను ప్రభు తన పరిచర్లో ఇంకరు బలపరిచి అభిషేకించి ఆరోగ్యం ఇచ్చి వాడుకున్నట్టు దేవునికి స్తోత్రం చెప్దాము అందరము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థించండి. ఒకరు మహోన్నతుడైన మా దేవ, జీవాధిపతివైన మా తండ్రి, సర్వాధికారమైన దేవ, సర్వసృష్టి కారణభూతమైన మా తండ్రి, ఈ ప్రత్యేకమైన దినము తండ్రి, లోకమంతా ఈ తండ్రి దినము నిన్ను ఆరాధించుతున్నారు తండ్రి. నీవు మా కొరకై శిలువలో వ్రేలాడబడి తండ్రి, మరణించి తిరిగి మృత్యుంజయుడు లేచిన తండ్రి, ఎన్నో బాధలు, వేదనలు, శిక్షలు అనుభవించినవు తండ్రి, అన్నిటిని వహించి తండ్రి సమస్తమైనదని చెప్పి తల వంచి నీ ఆత్మను అప్పగించుకొని వాక్యం మేము విన్నాం తండ్రి. అవును ప్రభు, ఈ దినం మేము క్రైస్తవులుగా పిలువబడుతున్నామంటే తండ్రి, నీవు మా కొరకై, మా పాపముల కొరకై, శాపముల కొరకై మరణించి తండ్రి ఈ దినం సంఘముగా సమాజంగా మేము కూడి నిన్ను ఆరాధించే భాగ్యం ధన్యత మాకు ఇచ్చినావు. అవును తండ్రి, నాయన నీవు సమస్తమైన నేను తల వంచి ఆత్మను అప్పగించుకొని క్రైస్తవులంగా తండ్రి ఈ లోకంలో జీవింప చేయించున్నావు. నాయన నీ వాక్యం సెలవిచ్చుతున్నది, క్రైస్తవుడైనందుకు బాధలు అనుభవించిన ఎడల సిగ్గుపడక దేవుని మీరు మహిమపరచవలనని చెప్పినావు తండ్రి. నీ శిలువలో తండ్రి ప్రేమతో, సంతోషంతో, కరుణతో, దయతో మా కొరకై తండ్రి నీ అర్పించుకొని ఉన్నావు. అందుకై ప్రభు, మేము క్రైస్తవులుగా పిలువబడుతున్న మేము ఈ లోకంలో జీవించిన దినములు మేము సిగ్గుపడక
విశ్వాస జీవితంలో నిన్ను ఆరాధించే జీవితంలో నిన్ను ఆనందించే జీవితంలో నీ సన్నిధిని కడిగి యోగ్యమైన పాత్రలుగా మమ్మల్ని చేయింప చేయమని తండ్రి, నీవు మా కొరకై గొప్ప త్యాగం చేసిన తండ్రి, ఈ లోకంలో మేము ఒక మాదికరమైన జీవితంలో క్రైస్తవులమై అన్నబడిన అందరినీ కూడా మీరు జీవింప చేయమని మీకే స్థుతి, మీకే ఘనత, మీకే మహిమ ప్రభావాలు చెల్లించుచు యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. పాట పాడు. సమాప్తమై ఉంది లోక విమోచన కార్యము, నెరవేరెను ఘన సంకల్పం. సమాప్తమై ఉంది లోక విమోచన కార్యము, నెరవేరెను ఘన సంకల్పం. అని ప్రకటన చేసావా కల్వరి గిరి నుంచి, అని ప్రకటన చేసావా కల్వరి గిరి నుంచి. పని ముగించి నీ తండ్రిని ఘనపరచి, పని ముగించి నీ తండ్రిని ఘనపరచి. పరిశుద్ధతలో పరిపూర్ణుడా, ఉన్నత గుణ సంపన్నుడా. పరిశుద్ధతలో పరిపూర్ణుడా, ఉన్నత గుణ సంపన్నుడా, శ్రేష్ఠుడా. ధ్యానించుచుంటిమి శిలువపై పలికిన విలువైన నీ మాటలు, ధ్యానించుచుంటిమి శిలువపై పలికిన విలువైన నీ మాటలు. అందరం ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. ఇప్పుడు అందరి కన్నులు నా మీద కంటే వాచ్ మీద ఉండొచ్చు నాకు తెలిసినంత మట్టుకు, ఎందుకంటే దేవునికి స్తోత్రం. అయ్యగారు నిలబడ్డారు, మరి మూడవుతో మూడున్నర అవుతో అని మీరు కంగారు పడకండి. మీకు కింద సిద్ధం చేశాం, ఇక్కడ ఏడో మాట కూడా సిద్ధమే ఉంది. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ. మంచిది, అందరం ఒకసారి స్తోత్రాలు చెప్తాము. అందరం ప్రైజ్ ద లార్డ్. ఏడవ మాట మనందరికి తెలుసు, లూకాసు వార్త 23:46 వచనంలో తండ్రి అక్కడ ఆ మాట మనం చదివినట్లయితే 46 వచనం. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొని చున్నాను, నేను ఆయన ఇలాగూ చెప్పి ప్రాణము విడిచిను. ద గోల్డెన్ వర్డ్స్ ఆన్ ద క్రాస్ ఆఫ్ కాల్వరీలో దేవునికి మహిమ కలుగక చివరి మాట, ఏడవ మాట, ఫాదర్ ఇన్ యువర్ హ్యాండ్ ఐ కమిట్ మై స్పిరిట్ అని పలికిన యేసు ప్రభు ప్రపంచానికి సవాల్ చేస్తూ ఉన్నాడు. ఏమని ఏమని? నీ తండ్రి ఎవరు? నీ తండ్రి ఎవరు? నీ సృష్టికర్త ఎవరు? ఈ లోకరీతిగా నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు, తోబుట్లు, బలగం చాలా పెద్దది ఉండొచ్చు, కానీ ఇది వందేళ్ల జీవితం, లేదా నీ వారసత్వం కొనసాగిస్తే కొన్ని వందల సంవత్సరాలు కొనసాగించబడవచ్చు, కానీ ఒక ముగింపు అనేది ఉన్నది. వెర్ దెర్ ఇస్ ఎ బిగినింగ్ దెర్ విల్ బి ఎండ్ అన్నాడు ఒక ఆయన. ఆయన సృష్టికర్త, లయకర్త, ఈ సృష్టిని సృజించిన వాడు, ఈ సృష్టికి ఒక దినం ముగింపు పలకబోతున్నాడు. కానీ ఈ సృష్టిలో సృజించిన మానవ జాతిని తనతో ఉండడానికి యుగాయుగములు, తనతో ఉండడానికి యుగాయుగములుగా ఉండడానికి యేసుక్రీస్తు ప్రవచనాలు ఇదివరకు విన్న వాక్య ప్రకారంగా లేఖనాలు నెరవేర్చడానికి, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి, సమృద్ధి జీవాన్ని ఇవ్వడానికి, అపవాది క్రియలు లయపరచడానికి, దేవుడు ఎవరో ఎలాంటి వాడో మనుషుల కోరిక తీర్చడానికి, దేవుడు మానవ రూపముల ఆది అందున్న వాక్యము ఈ లోకానికి శరదారిగా, కృప సత్య సంపుడుగా ఆయన వచ్చాడు. మనకు సమయం చాలా తక్కువ ఉంది, అయినప్పటికీ ఏడో మాట్లాడతాడు. ఆయన గొప్ప కేక వేశాడు. ఈ గొప్ప కేక ప్రతి ఒక్కరు వేయాల్సి వస్తుంది ఒక సమయం. రక్షణ పొందని వారు, రక్షణ పొందిన వారు కూడా ఇంత గట్టిగా కేక వేస్తారో లేదో, కానీ రక్షణ పొందని వారు మాత్రం ఈ కేక ఈ విధంగా ఉంటుంది. కానీ యేసు వేసిన కేకలో ఒక శబ్దం, నా ఆత్మ అటో ఇటో ఎటో వెళ్తుందని ఆయనకు గురి లేక కాదు, ఆయన కేక వేసింది. గురి కలిగిన శబ్దం,
అసలు దేవుని మాటనే ఒక శబ్దం. బాప్తీసమి జోన్ అంటాడు కూడా, నేను అరణ్యములో ఒక శబ్దం. అబ్రాహాముకు అదృశ్యులైన దేవుడు ఏమైనా దృశ్య రూపకంగా కనబడ్డాడా? లేదు. శబ్దము, ఒక స్వరం వినబడ్డది. అబ్రాహామా, అబ్రాహామును పిలిచి వెంబడించిన ఆ పిలుపు అబ్రాహామును పిలిచి స్థిరపరిచింది, బలపరిచింది, నడిపించింది. వారి లోకంలో యాత్రికులు పరదేశులై గుడారాల్లో నివసించిన పునాదులు గల ఆ దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆ పునాదులు గల పట్టణము కొరకు దేవుడు దేనికి నిర్మాణకుడో శిల్పకారో ఆ పట్టణము కొరకు విశ్వాసంతో యాత్రను కొనసాగించారు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు పిల్లల పిల్లల తరములు తొమ్మిది తరములు మనుష్య జాతి పుడుతున్నప్పటికీ కూడా దేవుడు అనుగ్రహించిన నీతిమంతులు, పరిశుద్ధులు, తర్వాత ప్రవక్తలు, ధర్మశాస్త్రం అనుగ్రహించిన మనుషుల పాపముల్లో నుండి బయటికి రాలేక ఆచార క్రైస్తవులుగా, లేదా క్షమించండి, ఆచార మతస్థుల్లాగా మిగిలిపోయారు. రాళ్లను, రప్పలను, చెట్లను, కొండలను పూజించడంలో మునిగిపోయారు. ఎవరికి వారుగా దేవుని వారికి ఇష్టం వచ్చినట్టుగా తయారు చేసుకుని, ఇది దేవునికి నచ్చలే. అందుకే ధర్మశాస్త్రములో అన్నాడు, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. ఆకాశమందు కానీ, భూమి మీద కానీ, భూమి కింద నీళ్ళందు దేని రూపాన్ని మీరు చేసుకోవద్దు. నా రూపానికి ఇవ్వడానికి ఏ మనిషికి సరిపోడు. అసలు ఈ మనిషి ఆయన జ్ఞానానికి, ఆయన చాతుర్యానికి, ఆయన ప్రావీణ్యతకి ఇప్పటికీ మరి ఎప్పటికీ ఆ మాట వాస్తవం. దేవునికి రూపం ఇవ్వగలిగిన వాడు ఎవడు ఈ భూమి మీద? లేడు, రాడు కూడా. ఇదివరకు ఇచ్చామనుకున్న వారి అంతా భ్రమ, అబద్ధం, అది విగ్రహారాధన. దేవుడు ఆత్మస్వరూపి, ఏ మనుషుడైనా చూసి బ్రతకలేడు. కాబట్టి దేవుడే తప్పిపోయిన మానవుల జాతిని చూసి రక్షించడానికి పరలోకాన్ని విడిచిపెట్టి లోకానికి నరవతారిగా, మనుషవతారిగా వచ్చాడు. కాబట్టి ఈ ప్రభువు ఈ సిలువలో తన పరిచర్య ముగింపులో, ఇంకా యేసు ప్రభు సిలువలో మరణించడమే కాదు, పునరుద్ధరణ అయిన తర్వాత 40 దినాలు భూమి మీద కనబడ్డాడు. కానీ ఈ సిలువలో పలికిన ఏడవ మాట కూడా ఇంత ప్రాధాన్యత. కాబట్టి రక్షణ పొందని వ్యక్తి, నీ ప్రాణం వెడలిపోతున్నప్పుడు నీ ఎవరి కోసం కేకేస్తావు? అమ్మ అంటావా, నాన్న అంటావా, నీ స్నేహితుని పిలుస్తావా, ఎవరిని పిలుస్తావు? నీ ప్రాణం వెడలిపోయే ముందు నీ ఆత్మను ఎవరికి అప్పగిస్తావు? నీ తండ్రి ఎవరు? ఈ లోకరీతిగా నీ తండ్రి పేరు చెప్పవచ్చు. ఒకవేళ తండ్రి భూమి మీద ఉండొచ్చు, ఈ లోకాన్ని విడిచిపెట్టిపోయి ఉండొచ్చు. కానీ సృష్టికర్తని దేవుడు ఒకడున్నాడు, ఆయన్నే పిలుస్తున్నాడు. ప్రభువైన యేసు తండ్రి అని కేక వేస్తున్నాడు. నీ ప్రాణం పోకముందు నీ ఆత్మను ఎవరికి అప్పగిస్తావు? నీ మనసులో నిశ్చయత, నేను ఇక్కడ కన్ను మూసిన ఈ 100 ఏళ్ళ జీవితంలో నా మరణం ఎప్పుడో నాకు తెలియదు, కానీ ఇక్కడ కన్ను మూసినా నేను ఆయన రాజ్యంలో ఉంటాను, అక్కడ కన్ను తెరుస్తానన్న నిశ్చయత ఎవరి ద్వారా నీకున్నది? ఈ లోకంలో జన్మనిచ్చిన తల్లిదండ్రులు కన్ను మూస్తారు, నీ అన్నదమ్ములు కన్ను మూస్తారు, నీ బంధువులు నేను విడిచిపెడతారు. ఆ మరణం వచ్చినప్పుడు ఎవరు ఎవరికి చెప్పుకోకుండానే వెళ్ళిపోతుంటారు. ఆ మరణం అనేది రాకముందే. ఆదాము అవ్వలు చేసిన పాపాన్ని బట్టి నువ్వు మన్ను నుండి తీయబడ్డావు, కాబట్టి నువ్వు మన్ను అయిపోదు అన్నాడు. ఈ లోకమంతా సమాధుల తోటనే, పాతి పెట్టుకోవడానికి స్థలం సరిపోని పరిస్థితి. కానీ నీలో ఉన్న ఒక ఆత్మ, నీలో ఉన్న ప్రాణం, నీలో ఉన్న జీవం దేవుడు అనుగ్రహించాడు. నువ్వు వెడలిపోకముందు, లోకాన్ని విడవకముందు నీ జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైన నిర్ణయం ఏంటంటే నీ యొక్క దేవుడు ఎవరో నువ్వు తెలుసుకొని నమ్ముకోవడం. ఆయనే ప్రభు, ఆయన యేసుక్రీస్తు, ఆయనే తండ్రిని బయలుపరిచాడు. నన్ను చూసినవాడు నా తండ్రిని చూసినవాడు అన్నాడు. ఆయన పరలోకానికి వెళ్ళి పరిశుద్ధాత్మను, ఆదరణకర్తను ఈ లోకానికి పంపాడు. క్రైస్తవులను కానీ, ఆయన నమ్ముకున్న వారిని కానీ అనాథులుగా విడిచిపెట్టకుండా నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, లోకమిచ్చున్నట్టుగా కాదని ప్రభు సెలవిచ్చాడు. ఇప్పుడు సమయం కాదు చెప్పేది, కొన్ని మాటలు నోటికి చెప్పి నేను ముగిస్తున్నాను. కాబట్టి యేసుక్రీస్తు సిలువ మరణం గురించి లూకా సువార్త 23:43-49 వరకు ఉంటుంది. మీరు అంతా చదువుకోవచ్చు. అది మధ్యాహ్నం వేళ మధ్య, ఆ మధ్యాహ్నం పూట చీకటి గమ్మింది. 7 మాటల్లో 3 మాటలు 4 మాటలు ముందు పలికాడు. తర్వాత ఈ చీకటి సమయంలో 4 మాటలు దాదాపుగా నాకు గుర్తున్నంత మటుకు పలికాడు. ఆ చీకటి కమ్మిన సందర్భాల్లో మనకు తెలుసు, సూర్యుడు అదృశ్యమయ్యాడు. 45వ వచనంలో ఆ దేవాలయపు తెర నడిమికి చినిగిపోయింది. ఆ నడిమికి చినిగిపోవడానికి కారణం దేవుని సన్నిధి, ప్రత్యక్ష గుడారములో యాజకుడు కూడా ఆవరణములో పరిశుద్ధ స్థలం అవతల ఉండి
మరి దేవునికి స్తోత్రము. మనుషుల పాపముల కొరకు క్షమాపణ దొరకడానికి అతడు చేయాల. అడ్డుతెర అనేది అడ్డు, అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించడం. ఆ అడ్డుతెరను తొలగించి దైవ సన్నిధి అందరి కోసమని ఆయన ఆ దేవాలయపు తెర ఆయన సిలువ మరణం ద్వారా చింపివేశాడు. తద్వారా మానవ జాతి అందరూ కూడా ఎక్కడైనా ఎప్పుడైనా యేసు క్రీస్తును బట్టి దైవ సన్నిధి, సృష్టికర్తన దేవుని కాపుదల, మాట, ప్రార్థనకు జవాబు, ఇక ఏ అడ్డు లేదు నీకు, అడ్డే తొలగించాడు. ఈ మధ్య గోడను పడగొట్టి ఉభయులు అనగా వారు వీరు అని లేదు, యూదులు మనకు ఎక్కువ కాదు మనం తక్కువ కాదు, అందరినీ ఒకే క్లాసులోనికి తీసుకొచ్చాడు. ఐ క్లాస్ లో క్లాస్ అని కాదు, వీఆర్ వన్ క్లాస్ అంతే. యేసుక్రీస్తు రక్తాన్ని బట్టి, ఆయన సిలువ మరణాన్ని బట్టి, ఆయన ప్రేమను బట్టి ఉన్నాము. అయితే ఆయన అయితే తండ్రికి అప్పగించుకున్నాడు, ఎందుకంటే తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడు, తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు, తండ్రికే తన ఆత్మను అప్పగించుకున్నాడు. ఒకవేళ నువ్వు రక్షణ పొందకుండా నువ్వు మరణిస్తే నీ ఆత్మను ఎవరికి అప్పగించుకుంటావు? కొంతమంది ఉద్రేకపడి ఉరేసుకుంటారు, కొంతమంది ఉద్రేకపడి ఇల్లు వదిలిపెట్టిపోతారు, కొందరు ఉద్రేకపడి మందు తాగి చచ్చిపోతారు. దేవుడు నిన్ను పుట్టించింది చావడానికి కాదు, ఆత్మహత్య చేసుకోవడానికి కాదు, ఈ బ్రతికిచ్చింది దేవుడు, బ్రతికిచ్చాడు. మనిషి బ్రతుకు తెరువు నేర్చుకున్నాడు. అయితే ఈ బ్రతుకు తెరువులో కేవలం ఈ లోక మట్టికే బ్రతకకుండా నీలో ఉన్న ఆత్మ విలువైంది. ఈ శరీరం అయితే ఈ మట్టిలో కలిసిపోతుంది, కానీ నీలో ఉన్న ప్రాణము, ఆత్మ వెడలిపోకముందు నీ సృష్టికర్త అయిన దేవుడు ఎవరో తెలుసుకోవడానికే ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు, సమాప్తం చేశాడు, తండ్రికే తన ఆత్మను అప్పగించుకున్నాడు. ప్రశ్న ఏంటంటే, నీవు కన్నుమూసే లోపల, ఒకవేళ ప్రభు రాకలసమైతే నువ్వు కన్నుమూసే లోపల, నీవు కూడా నీ తండ్రి ఎవరో గుర్తుపట్టుకొని, నీ రక్షకుడు ఎవరో తెలుసుకొని, నీ జీవితానికి ఆయనకు అప్పగించుకొని ఆయనలోనే నువ్వు కన్ను మూయాలి. ఆయనలోని కన్ను మూసిన వారే ఒక దిన మందులు లేస్తారు, వారు జీవపు పునరుద్ధానములో యుగాయుగములు ఆయనతో ఉంటారు, వారి పేరు జీవ గ్రంథంలో రాయబడుతుంది. ఎవరి పేరైతే జీవ గ్రంథంలో ఉండదో, ఎవరైతే యేసుక్రీస్తును సొంత రక్షకునిగా ప్రభుగా అంగీకరించరో వారు తీర్పు పునరుద్ధానంలోనికి వెళ్తారు. అప్పుడు ధవలమైన ద గ్రేట్ థ్రోన్ ఆఫ్ వైట్ చర్చ్, అదేంటంటే అదేంది ధవలమైన సింహాసనం, ఆ ధవలమైన సింహాసనం దగ్గర అందరూ నిలబడాలి, మిగతా మృతులందరూ లేపబడతారు. ఆత్మహత్య చేసుకున్న వారు, అగ్నిలో దుంకి లేదా యాక్సిడెంట్ అయిన వారు, సముద్రంలో షిప్ బ్రేక్ అయ్యే విధంగా చనిపోయిన వారు, కొలాప్స్ అయ్యి ఏ విధంగా ఈ భూమి మీద మనుషులు అందరూ ఒక దిన మందులు వేస్తారు ఆ తీర్పు దినాన. ఆ తీర్పు దినాన అక్కడ నువ్వు ఆ ధవలమైన సింహాసనం దగ్గర ఉండకుండా ఉండడానికి లేచిల్లబడదాం. పిల్లతల్లు కూర్చోండి, మిగతా వారు లేవండి. దేవునికి మహిమ కళ్ళు గాక. పెద్దవారు ఎవరైనా చేతగాని వారు ఉంటే కూర్చోండి, మిగతా వారు అందరు లేవండి. కాబట్టి తండ్రి చేతికి తన ఆత్మను అప్పగించాడు. అక్కడ అద్భుతమైన విషయాలు ఉన్నాయి. ఇప్పుడు నేను సమయం కాదు, కానీ దేవాలయపు గర్భాలయపు తెర నడిమికి చినిగింది. దేవుని సన్నిధి ప్రతి ఒక్కరూ ఆయన రక్షణను, ఆయన వాక్యాన్ని నమ్మి సాక్ష్యమిచ్చే వారందరూ ఎక్కడైనా ఎప్పుడైనా వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘంగా అనుభవించవచ్చు, ఆరాధించవచ్చు, బ్రతిమలాడవచ్చు, ఆయన శక్తిని, జ్ఞానాన్ని మనం పొందుకోవచ్చు. అందుకే ఈ వాక్య జ్ఞానం కూడా మన చేతిలో వచ్చేసింది. ఇంకొక విషయం తర్వాత మనము గమనిస్తాం, అక్కడ శతాధిపతి జరిగిన చూచినాడు, ఈ మనుషుడు నిజముగా నీతిమంతుడై ఉండునని దేవుని మయంపరిచాడు. శతాధిపతి ఉన్నారు, కొంతమంది స్త్రీలు చూస్తూ ఉన్నారు అక్కడ, కానీ ఆ శతాధిపతి, 100 మంది సైనికుల మీద అధిపతి అనే వ్యక్తి, ఆ ఇద్దరు దొంగల గురించి కాదు సాక్ష్యం ఇచ్చింది, ప్రభు అయిన యేసు క్రీస్తు పలుకుతున్న మాటలు, ఆ యొక్క ప్రకృతిలో సంభవిస్తున్న వింతైన సంభవాలు ఇవన్నీ గమనించి అప్పటిదాకా కొడుతూ తీసుకొస్తూ ఆ మోయిరాని సిలువను ఎత్తుకొచ్చి తీసుకొచ్చిన ప్రభుని గొలుగుతా కొండ మీదకి అద్భుతమైన సాక్ష్యం ఇస్తూ, ఇతడు ఇన్నోసెంట్ మ్యాన్, అంటే ఇతడు నిజముగా నీతిమంతుడైని సాక్ష్యము చెప్పారు. దేవునికి మహిమ కలుగా. నేను ఎక్కువ ఈ మాటలు సమయం కాదు, కానీ అందరూ లేచి కళ్ళు మూసుకొని 2 నిమిషాలు దైవ ధ్యానంతో ఉందాము. 7 మాటలు మనం విన్నాము, ఒక చరణం వాడి నేను ముగిస్తాను, 2 చరణాలు వాడి ముగి. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. అందరు పాడదాం చెప్పలు పట్టి. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర,
ఇది ఎవరి కోసమో, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఇది మన కోసమే, ఇది నా కోసమే. చప్పుడు పడతాం అందరు. సిలువలో సాగింది యాత్ర, కరుణ పయుని దయగల పాత్ర, పాలుగారే దేహము పైన పాపాత్ముల కొరడాలెన్నో పడ, పాలుగారే దేహము పైన పాపాత్ముల కొరడాలెన్నో, నాట్యమాడి నాయి నడివీధిలో నడిపాయి, నాట్యమాడి నాయి నడివీధిలో నడిపాయి, నోరు తెరువలేదా ఏ ప్రేమ బదులు పలుకలేదా. ఇది ఎవరి కోసమో, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఇది నా కోసమే, ఇది మన కోసమే. సిలువలో సాగింది యాత్ర, దైవ ధ్యానము విలువైన రక్షణని ఇచ్చావు, నీకు వందనాలు ప్రభువా. నీ త్యాగముకై నిజముగా నా జీవితంలో ఇది గుడ్ ఫ్రైడే, నా పాపములకు విముక్తి నుండి కరుణ మోక్షం దయగల పాత్ర, జన్మని కొట్టింది ఒకరు తన మోముపై ఊసింది మరి ఒకరు, చెల్లుమని కొట్టింది ఒకరు మోముపై ఊసింది మరి ఒకరు, పంతులాడినారు బాధలను పెట్టినారు, పంతులాడినారు బాధలను పెట్టినారు, నోరు తెరువలేదా ఏ ప్రేమ పదులు పలుకలేదా, కుమారుడిగా కుమార్తెగా మార్చినందుకు పలుకలేదా ఏ ప్రేమ, ఇది ఎవరి కోసమో, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఇది నా కోసమే, ఇది మన చివరి చరణం పడు. సిలువలో సాగింది యాత్ర, కరుణాయుని దయగల పాత్ర, అందరం ఒకసారి సిలువలో సాగింది యాత్ర, ఎంత ధన్యత ఎంత భాగ్యం మనకుని దయగల పాత్ర, వెనుక నుండి తన్నింది ఒకరు తన ముందు నిలిచి నవ్వింది మరి ఒకరు, వెనుక నుండి తన్ని ఒకరు తన ముందు నిలిచి నవ్వింది మరి ఒకరు, పేలి చేసినారు పరిహాసమాడినారు, పేలి చేసినారు పరిహాసమాడినారు, నోరు తెరువలేదా ఏ ప్రేమ, బదులు పలుకలేదా ఏ ప్రేమ, నోరు తెరువలేదా బదులు పలుకలేదా ఏ ప్రేమ, ఇది ఎవరి కోసమో, ఈ జనుల కోసమే, ఈ జనుల కోసమే, ఇది నా కోసమే, ఇది మన కోసమే. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర, సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర, ఇది ఎవరి కోసమో,
కోసమే, మీ జనుల కోసమే, ఇది నా కోసమే, ఇది మన కోసమే. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. అందరము మరి దేవుని స్తోత్ర పెద్దలు కూడా ఈ మాటలు చెప్పినప్పుడు వారు బిజీగా ఉన్నా, దేవునికి స్తోత్రము కల పనుల భారం ఉన్నా, వారు ఎంతో సంతోషంతో అంగీకరించి వారు మాట్లాడినందుకు, కొంతమందికి వీలు కాకపోయినప్పటికీ మరి పంచుకున్న వారందరిని బట్టి వారికి ప్రత్యేక నా వందనాలు. మరి దేవునికి స్తోత్రము విన్న మీ అందరికి కూడా ప్రత్యేక నా వందనాలు. ప్రభు సన్నిధిలో విధంగా భరవసించడానికి, ధ్యానించడానికి, స్తుతులు స్తోత్రాలు చెల్లించడానికి, కృతజ్ఞతలు చెల్లించడానికి దేవుడు మనకి ఇలాంటి అవకాశం దానితెచ్చిన దాన్ని బట్టి. లోకములో ఎవరు చేయని ఎటువంటి ఏదైనా గొప్ప త్యాగం అంటే ఇక ఇంతకు మించిన త్యాగము లేదు. దేవుడు మానవుడై మనుషులందరి కొరకు ఏ మంచితనము లేకపోయినా అందరి కొరకు తన ప్రాణాన్ని, తన రక్తాన్ని ఇచ్చి మనని కొని తన సొత్తుగా, యాజకులుగా, రాజులైన యాజక సమూహముగా, దేవుని సొత్తైన ప్రజలుగా, పరిశుద్ధ జనముగా తీర్చిదిద్దిన దేవుడు, చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన దేవుడు, ఒకప్పుడు ప్రజలు కాని మనల్ని తన ప్రజలుగా, తన పిల్లలుగా మార్చి ఆశీర్వదించి తన ఉన్నతమైన ఉపదేశములో మనల్ని ఉపదేశింపజేస్తూ, పరవశింపజేస్తూ, ఉత్తేజింపజేస్తూ, సత్తువ గల తన సంఘములో నాటిన దేవదేవుని బట్టి తాను మరణించడం మాత్రమే కాదు, తిరిగి పునరుత్థానుడుగా లేపబడేవాడున్నాడు. సమాధిలోనికి వెళ్ళింది కూడా మన కోసమే, తిరిగి లేచేది మన కోసమే, తిరిగి ఆరోహణమైన వాడు తిరిగి రాబోతున్నది కూడా మన కోసమే. కాబట్టి ఇలాంటి గొప్ప దేవుని బట్టి చేతులెత్తి స్తోత్రాలు చెల్లిస్తాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామను బట్టి వందనాలు. మేము ఎంత స్తుతించినా మీకు రుణపడి ఉన్నాము. మీరు మీ ప్రాణాన్ని ఇచ్చి, మీ రక్తాన్ని ఇచ్చి మమ్మల్ని కొన్నారు. పరలోకాన్ని విడిచిపెట్టి దీనుడై రిక్తుడై ఏమీ లేనివాణిగా మా కొరకు ఎర్రటి ఎండలో ప్రభ ఈ 33 సంవత్సరాల జీవితంలో మీ జీవిత చరిత్ర, సర్వ ప్రపంచంలో ఉన్న చరిత్రలన్నిటికంటే ఒక అమోఘమైన, అద్భుతమైన, ఆశ్చర్యకరమైన చరిత్ర. నీ మాటలు, మీ జీవితము నాయన, మీ పుట్టడము, మీ జీవితము, మీ బోధ, మీ కార్యాలు, మరి మీరు సెలవులో మరణించడము, సమాధిలో వెళ్ళడము కూడా, సమాధి నుండి తిరిగి లేవడము కూడా పరలోకానికి ఆరోహణమై మరలా పర్వ మేము అనాథలుగా విడిచిపెట్టబడకుండా ఉండడానికి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మను కుమ్మరించి సంఘాన్ని స్థాపించడం, ఆ సంఘమును నడిపిస్తున్న నీవు ఆ సంఘము కొరికే మరలా రాబోతున్నావని గుర్తెరిగి క్షణికమైన ఈ లోకములో అక్షయుడైన యేసుని పాదాలు పట్టుకొని నిన్ను ప్రేమిస్తూ సేవిస్తూ మా జీవన ఘనములో నిన్నే ఆరాధించడానికి ప్రథమ స్థానం ఇచ్చి అన్ని విషయాలు వరదిలే కృప దయచేయమని నీ బిడ్డలందరి నిండా దీవించి మహిమ ఘనత ప్రభావాలు పొందు. నిజముగా ఇది మాకు శుభ శుక్రవారమే. నీ సిల్వ మరణము మా రక్షణకు కారణము నాయన, నీ సిల్వ మరణము మేము అక్షయ రాజ్యములుండే భాగ్యము. అందుకై మీకు వందనాలు మీ త్యాగముకై. ఇంక అనేకులు రక్షణ పొందుట కృప దయచేయండి. ప్రభా పెద్దలందరినీ దీవించండి, వారు చేసిన పరిచర్యం దీవించండి. కిందున్న ప్రభ ఆ యొక్క స్నాక్స్ అంతా కూడా ఆశీర్వదించి దీవించండి. శక్తి బలం ఆరోగ్యం అను గురించి ఎవరైనా ఉపవాసములు ఉన్న వారందరినీ సమస్యలు వారంటే తగిన బలము, తగిన శక్తి, తగిన ఆరోగ్యం ఇచ్చి నీలో వర్ధిల్లు చేసి ముందుకు నడిపించమని మీరు ఆకొళ్ళు ఎత్తబడే కృప దయచేయమని యేసు నామములు అడుగుతున్నాం పరమ తండ్రి. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం భూలోకం సకల పరిశుద్ధులకు ప్రభుడ్లారుకునే మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమెనందాం. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు నామమే జయం, యేసు రక్తమే సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమె ఒకసారి స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికి మరి ఒకసారి గుడ్ ఫ్రైడే. మరి కింద స్నాక్స్ ఉన్నాయి, ఎవరు కూడా వదిలిపెట్టకుండా, ఏ ఒక్కటి వదిలిపెట్టకుండా శుభ్రంగా తినండి. అందరు ప్రైజ్ లాడ్ చెప్పుకోండి. ఆదివారం మరలా మీరు మందిరంలో కనబడండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. థ్యాంక్ యూ.